the 12 observations of Kent during the course of treatment. Chala scientific method lo icharu ayana Kent. ఆ 12 అబ్జర్వేషన్స్ కనుక మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ప్రతి కేసులోనూ కూడా మనం అప్లై చేస్తే ఎటువైపు మనం లీడ్ మన ట్రీట్మెంట్ ఎటువైపు లీడ్ అవుతుంది, తర్వాత కేసు సాగా టర్న్ అవుతుంది, మొత్తం ప్రోగ్నోసిస్ ఆఫ్ ది కేసు అన్ని కూడా దాంట్లో మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే కొన్ని కొన్ని పాయింట్స్ లో అటువంటి పాయింట్స్ మనం తెలుసుకోకపోతే మనకి మనం ముందు క్లాసుల్లో ఇది వరకు మనం నేర్చుకున్న వాటిల్లో కొన్ని అబ్జర్వేషన్స్ బిగినింగ్ లో మనం చెప్పుకున్నాం. హెరింగ్స్ లాస్ ఆఫ్ క్యూరోటి, తర్వాత ఈ 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా పేషెంట్, 4 ఆల్టర్నేటివ్స్ చెప్పుకున్నాం. వాటిని మనం బేస్ చేసి ఎలా అయితే మనం ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉంటాము, అంటే మనం ఈ చెప్పుకున్నటువంటి ఆస్పెక్ట్స్ లో ఏవి ఏవి మర్చిపోయినా ట్రీట్మెంట్ లో మనం ఫెయిల్ అవుతాం. కంప్లీట్ గా వీటిలో ప్రతిదీ మనం అలర్ట్ గా ఉండాల్సింది. మన ట్రీట్మెంట్ లో అలవాటు అయిపోయిన తర్వాత కొంతకాలం పోయేసరికి ఏమవుతుంది, ప్రత్యేకంగా అలర్ట్నెస్ అనేది అవసరం మనకు కనిపించదు. కంటిన్యూస్ గా మనం ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాం అంటే వెనకాల ఇవన్నీ మనకు మైండ్ లో కంటిన్యూస్ గా అబ్జర్వేషన్ లో ఫాలో అవుతూ ఉండాలంటే ఆ ఇస్తున్నంత సేపు మన నేచర్ కంప్లీట్ గా దాంతో ఆ దానిగానే మారేటువంటి స్వభావంగా మనకి అంత అలవాటు అవ్వాలి ఇవి. లేకపోతే ప్రతిసారి తడువుకుని వెతుక్కుని చేస్తున్నాడు టైప్ కొట్టినట్టుగా ఉంటుంది ట్రీట్మెంట్. ఆ ఈ 12 అబ్జర్వేషన్స్ అనేవి కూడా మనకి కంప్లీట్ గా మనకి తెలియజేస్తాయి. కొన్ని మెథడ్స్ మనకి ఏన్షియంట్ సైంటిఫిక్ మెథడ్స్ లో, మెడిసినల్ మెథడ్స్ లో కొన్ని చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. వాటిని బట్టే అసలు పేషెంట్ ప్రోగ్నోసిస్ చెప్పడం, అసలు వాళ్ళు ఏ రకంగా వాళ్ళలో డిసీజ్ ఎంతవరకు టర్న్ అయింది, ఎంత డెప్త్ లో ఉంది, ఇవన్నీ కూడా చెప్పేటువంటి మెథడ్స్. ఉదాహరణకి ఆయుర్వేదంలో ఈ రోజు కూడా చాలా కొద్ది మంది ఉన్నారు సెర్చ్ చేస్తున్న అలాంటి వాళ్ళు ఎవరైనా సైంటిఫిక్ గా గట్టిగా చెప్పగలిగి సబ్జెక్ట్ యాక్చువల్ గా ఒరిజినల్ గా ఇచ్చినటువంటి దానికోసం చూస్తున్నాం. ఇంకా ఎక్కడ కరెక్ట్ గా తెలియలే ఉత్త పల్స్ ని బట్టి కంప్లీట్ గా వాళ్ళ అసలు పేషెంట్ కూడా ఏం చెప్పక్కర్లేదు, వీళ్ళే చెబుతారు పల్స్ పేషెంట్ కి. ఇంకా మనం హోమియోపతిలో ఏం చేస్తున్నాం, కేస్ టేకింగ్ అది చేసి కేసు పేషెంట్ చెప్పినటువంటి కేసు మనం మళ్ళీ అడిగేటువంటివి అబ్జర్వేషన్స్ మన అబ్జర్వేషన్స్ ఇవి కూడా యాడ్ చేసి దాన్ని బట్టి ఒక కేసు ఒక కొలిక్ వస్తున్నాం ఫలానా ఇదే అండర్స్టాండ్ చేసుకో. ఆయుర్వేదిక్ మెథడ్స్ లో కొంతమంది పల్స్ చూసి మీకు ఫలానా సంవత్సరంలో ఫలానా జబ్బు వచ్చింది, మీకు ఫలానా ఈ రకంగా జరిగిందని వాళ్ళు చెబుతాం. చాలా కరెక్ట్ గా చెబుతారు, నేను చూసా యాక్చువల్ ప్రాక్టికల్ గా. వాళ్ళని ఇద్దరు ముగ్గురికి అలా ఉన్నటువంటి వాళ్ళకి కూడా చెప్పాను, మీరు దీని గురించి సైంటిఫిక్ గా ఒక శాస్త్రం అనేటువంటిది ఏదైనా ఉండి మీరు చెప్పగలిగితే చాలా బాగుంటుంది. అది దాని గురించి చెప్పినట్టయితే ఒక కొంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏర్పాటు చేసి ఒక క్లాస్ కూడా ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి. చాలా సైంటిఫిక్, మా చిన్నాన్నగారు ఒక ఆయన ఉన్నారు బోధాయన గారిని ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్, ఆయన కూడా చెప్తారు. ఆయన పల్స్ చూసి ఒక ఆయన కేసులో నీకు 30 ఇయర్స్ క్రితం జాండీస్ వచ్చింది కదా అని అడిగారు ఆయన పల్స్ చూసి. అవునన్నాడు అతను, పేషెంట్ అప్పటిదాకా ఆయన రిపోర్ట్ చేయలే. అటువంటివి కొన్ని ఏన్షియంట్ ఇండియన్ మెడిసిన్ లో కొన్ని కొన్ని ఉన్నాయి. అబ్జర్వేషన్స్ లో చూసేటువంటివి కూడా కొన్ని ఉంటాయి. ఈ 12 అబ్జర్వేషన్స్ మన కెంట్ ఇచ్చినవి అలా పనికొస్తాయి. ఎప్పటికప్పుడు మనం వేసిన రెమెడీ అంటే మనం వేసిన రెమెడీ కూడా కరెక్టా కాదా అనేటువంటి మనం వెరిఫై చేసుకుంటాం. ఒకసారి ఏమవుతుంది, ఇంప్రూవ్మెంట్ రాలేదు అంటే మనం వేసిన మెడిసిన్ కూడా కరెక్టా కాదా మనం వెరిఫై చేసుకుని మనం వేసిన బేసిస్ కరెక్ట్, మనం సెలెక్ట్ చేసిన రెమెడీ కరెక్ట్ అనేటువంటి కాన్ఫిడెన్స్ మనకి పూర్తిగా ఉన్న తర్వాత వీటి మీద మనం బేస్ చేసి ఏ దీంట్లోకి వెళ్ళొచ్చు అనేది. అసలు బేసిక్ గా మన అప్రోచ్ లోనే తేడా ఉండి మనం వేసిన మెడిసినే రాంగ్ అనుకోండి, ఒకసారి మిస్ అవుతూ ఉంటాం. మన కేస్ టేకింగ్ లో 3 స్టెప్స్ చెప్పుకుంటాం కదా, ఒకటి పేషెంట్ రిపోర్ట్ చేసింది, ఇంకోటి పేషెంట్ తాలూకు వాళ్ళు చెప్పింది, మూడోది ఫిజీషియన్ తాలూకు అబ్జర్వేషన్. ఈ మూడు మనం ఒక చోట పెట్టి కదా కేసు మనం ఒక దీనికి వస్తాం. ఆ ఫిజీషియన్స్ పేషెంట్ తాలూకు వాళ్ళ అబ్జర్వేషన్స్ లో ఒక్కోసారి వాళ్ళు చెప్పేదాని మీద బేస్ అయ్యి మనం మిస్ అవుతూ ఉంటాం. ఉదాహరణకి పిల్లవాడిని తీసుకొస్తుంది తల్లి, ఏమా ఎలా ఉంటాడు కురవాడు, వీడు బాగా చదువుతాడా, అంటే ఏం చదవడండి వాడు, అసలు ఎన్నిసార్లు చెప్పినా చదవడు అంటుంది తల్లి. మరి మిగతా వాటిలో ఎలా ఉంటాడు, మిగతా అన్ని బాగానే ఉంటాయండి, చదువు మాత్రం అసలు చదవడండి. అదే నిజమాగా వాడి యాటిట్యూడ్, తర్వాత వాడు ఎలాంటి వాడో మనం జాగ్రత్తగా ముందు టెస్ట్ చేసుకోవాలి. ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేటువంటిది. వాడికి మార్కులు ఎన్ని వస్తాయని అడగనప్పుడు తేలిపోతుంది, వాడికి మార్కులు ఎన్ని వస్తాయి, పాస్ అవుతున్నాడా లేదా పెద్ద అంటారంటే, ఇప్పటిదాకా ఏ పరీక్ష ఫెయిల్ అవడం అనేది లేదండి, ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అండి, ఫస్ట్ చాలా మంచి మార్కులు వస్తాయి, ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి పెద్ద అంటాను కూడా. మరి ఇంకేటి అంటే అర్థం ఏంటంటే ఈవిడ ఉద్దేశంలో వాడు చదవడం అంటే ఆ పుస్తకాలు ముందేసుకుని గంటలు గంటలు కూర్చొని చదువుతూ ఉంటే రుబ్బుతూ ఉంటే చదివినట్టు ఈవిడ ఉద్దేశం. వాడు మహాషార్ప్, కొంతమంది అసలు క్లాసులో విన్నదే వింటే చాలు ఇంక ఇంటికి వచ్చి చదవక్కర్లేదు అది రాసేస్తారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని గురించి వీళ్ళ అభిప్రాయాలు అక్కడ జోడించి చదువుతూ ఉంటే దాని మీద మనం బేస్ చేసి ప్రిస్క్రైబ్ చేస్తే ఏమవుతుంది, మొత్తం ఫెయిల్యూర్ జీరో. అందుకే పేషెంట్ తాలూకు వాళ్ళు చెప్పే అబ్జర్వేషన్స్ లో నుంచి కూడా డాక్టరు ఫిజీషియన్ ఆ ఫిల్టర్ చేసేటువంటి ఫిల్టరేషన్ కూడా ఫిజీషియన్ దగ్గర ఉండాలి. అంటే ఫిజీషియన్ అబ్జర్వేషన్ చాలా హైయెస్ట్ గా ఉండాలి. అది లేకపోయినట్టయితే ఏమవుతుంది, అక్కడ కూడా ఎర్రర్ వస్తుంది. ఒకసారి మహేష్ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది, ఈకే గారి దగ్గర చాలా కంప్లైంట్స్ చెప్పింది, ఎన్నో కంప్లైంట్స్. ఎవరి గురించి, వాళ్ళ ఆయన గురించి చాలా కంప్లైంట్స్ చెప్పిన తర్వాత అంతా విన్నారు మహేష్ గారు. ఒక 5 నిమిషాల్లో మొత్తం పట్టేశారు, అసలు విషయం ఏమిటో వెంటనే గ్రహించారు. అలాగా అమ్మ చాలా అసలు ఎలాగా భరిస్తున్నావు కాబట్టి భరిస్తున్నావు కానీ చాలా కష్టం అని చెప్పారు.
చాలా కరెక్ట్ మహేష్ గారు. నిజంగా అసలు ఏదో ఆ పెద్దవాడు భగవంతుడు దయ ఉండబట్టి ఇలాగ ఉన్నా గానీ లేకపోతే అసలు చాలా కష్టం. మీరు చెప్పింది కరెక్టే అంది. సరే ఆయన ఒకసారి తీసుకురా అన్నారు. వచ్చాడు ఆయన. చూస్తే ఆయన చూడంగానే మహేష్ గారు అనుకున్న అబ్జర్వేషన్ కరెక్టే. సరే నీకేం పర్లేదమ్మా, నేను చూసుకుంటాను. మీ ఆయనలో మార్పు నేను తీసుకొస్తా కదా, ఆయనకి నేను మందేస్తాను. నువ్వేం కంగారు పడకు. అప్పటికి ఈవిడ చాలా స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతుంది, అయినా సరే నిద్ర పట్టాను కొన్ని నెలల నుంచి. సరే ముందు అవి ఆపే అన్నారు. అవి ఆపేస్తే నిద్ర పడుతుందా అండి? నీకెందుకు నిద్ర పట్టేలా నేను చూస్తా కదా. నువ్వు ఇలా ఆలోచించి 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 అనవసరంగా బాగా వీక్ అయిపోయావు. నువ్వు అసలు నర్వస్ గా కూడా చాలా వీక్ గా ఉన్నావు, అందుకే నీకు నిద్ర పట్టను. నిద్ర పడ్డానికి నీకు మందేస్తాను, తీసుకుని నీకు నిద్ర పడుతుంది వాడు రాత్రి నుంచే, ఏం పర్వాలేదు, ఆయన సంగతి నేను చూసుకుంటా, నాకు వదిలే అన్నారు. అని ఆవిడికి వేయవలసిన మందు నోరు ద్రవమని వేసి ఆయన్ని పిలిచి ఆయన నోట్లో కూడా మందేశారు. ఒక రెండు నెలలు అయ్యేసరికి, ఏమ్మా ఎలా ఉన్నారు మీ ఆయన అంటే నవ్వుతాను, బానే, చాలా మార్పు వచ్చిందండి. ఓ 4 నెలలు పోయాక మళ్ళీ అడిగారు, ఏమ్మా ఎలా ఉన్నారంటే ఏమిటో మాస్టర్ అసలు అసలు నాదే ఫాల్ట్ అనిపిస్తుంది అప్పుడు చెప్పారు. తర్వాత ఒకసారి క్లాసులో చదువుతూ ఆవిడకి ఏంటంటే ఉన్నదంతా విపరీత ఆయన మీద, ఆయన క్యారెక్టర్ మీద విపరీతమైన అనుమానం, తినేస్తుంది ఆయన్ని ఆ అనుమానంతో. చూస్తే పాప అతను చాలా మంచివాడు, పల్సటిల్లా ఆవిడ హైయెస్ట్ అంశం ఆయన పల్సటిల్లా. దాంతో అసలు మొత్తం కేసు అంతా ఈవిడదే ప్రాబ్లం. మాట్లాడిన తర్వాత మహేష్ గారు గ్రహించారు, ఆవిడకి హయస్యామస్ 10 MODOS వేశారు. వేసి ఆ ముందు రోజు ఆయన పిలిచి మాట్లాడి, ఏమయ్యా కంగారు పడకు, నాకు మొత్తం విషయం అంటే తెలుసు అంటే మహేష్ గారి దగ్గర పాప ఆయన బరస్టేప్ ఇలా ఉందండి, నా పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు. నాకు తెలుసు అయ్యి నువ్వు కంగారు పడకు, ఆవిడ ముందు నీకు పంచదార మాత్రలు వేస్తా నోరు తెరన్నారు. నోరు తెరవని ఆవిడ ముందు ఆయన నోట్లో వారం వారం పంచదార మాత్రలు వేస్తూ ఉండేవారు. 2 నెలలు అయ్యేసరికి పర్వాలేదు కొంత మా బానే మార్పు వచ్చిందని ఆవిడ చెప్పింది. కానీ 4 నెలలు అయ్యేసరికి ఈవిడికి మార్పు రావడంతో ఏమనిపించింది, అసలు తందే రాంగ్ ఆయన చాలా మంచివాడు అప్పుడు చెప్పింది. అసలు నాకు ఏమిటో మహేష్ గారు ఇలా అయిపోయింది, నా మైండ్ ఎందుకు ఇలా అయిందో తెలియదు, ఈ రకమైన అనుమానాలు అవి నాకు తెలుసు, లోపల ఆయన చాలా మంచివారు, మొదటి నుంచి ఆ రకమైనటువంటి ఏమీ లేవని నాకు తెలుసు, కానీ ఎందుకు మైండ్ ఇలా అయిపోయిందో తెలియదు. కానీ మీరు చెప్పినప్పటి నుంచి ఆ మీరు మొట్టమొదటి డోస్ వేసారు ఆ రోజు నుంచి నాకు ట్రాంక్యులైజర్స్ కూడా అక్కర్లేకుండా నిద్రపడుతుంది. కాబట్టి చూసారా, పేషెంట్ తాలూకు అబ్జర్వేషన్స్ దగ్గర నుంచి మనం ఎంతవరకు ఫిల్టర్ చేయాల్సి ఉంటుందో. కాబట్టి ఫిజిషియన్ అబ్జర్వేషన్ దగ్గర చాలా కీన్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అబ్జర్వేషన్స్ 12 అబ్జర్వేషన్స్ అనేటువంటివి మనకు ఎప్పుడు హెల్ప్ చేస్తాయి, ఇన్ని విధాలా మనం చూసుకుని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు, మన ప్రిస్క్రిప్షన్ నిజంగా కరెక్ట్ అయినప్పుడు, అయినా కూడా వాళ్ళకి అసలు చేంజ్ రావటం లేదు అన్నప్పుడు ఎక్కడ ఫాల్ట్ వస్తుందో వెరిఫై చేసి మనకి ఉపయోగించేటువంటి వాటిలో ఈ కెంట తాలూకు 12 అబ్జర్వేషన్స్ అంచేత అది కూడా నోట్ చేసుకోండి. నిన్న ఆ పాయింట్ మనం నోట్ చేసుకోవడం మర్చిపోయి. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ లో డిఫరెంట్ వేస్ ఆఫ్ డోసేజెస్ అండ్ ది కరెక్ట్ అప్రోచ్ చూస్తూ ఉంటే, చాలా చోట్ల మందు ఎలా వేయాలండి, ఎన్ని డోసులు వేయాలి, ఏ పొటెన్సీలో ఎలా వేయాలి, ఒక డ్రగ్ సెలెక్ట్ చేసిన తర్వాత అసలు హోమియోపతి ప్రకారం మందు సెలెక్ట్ చేయడమే చాలా కష్టం, అదొక పెద్ద వర్క్. మందు సెలెక్ట్ చేసినంత వరకు కరెక్ట్ గా సెలెక్ట్ చేసినా మళ్ళీ పొటెన్సీ సెలెక్షన్ చాలా కష్టం. పొటెన్సీ సెలెక్ట్ చేసిన తర్వాత కూడా రిపిటేషన్ దగ్గర కంట్రోల్ లేకపోతే చాలా కష్టం. హోమియో ప్రిస్క్రిప్షన్ లో సక్సెస్ అవ్వాలంటే డాక్టర్ ఎంత అలర్ట్ గా ఉండాలో, ఎన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలో జాగ్రత్తగా చూడండి. ఇవేం లేకుండా మనం మామూలు పర్లే మేము మందులు ఇచ్చేస్తాం ప్రిస్క్రైబ్ చేసేస్తాం అంటే చాలా చికాకు. అయితే ఇన్ని ఉంటాయని భయపడక్కర్లే ప్రిస్క్రిప్షన్. వీటన్నిటిలో కూడా మనం ఎలా అలర్ట్ అయితే చాలు. వంట చేయాలంటే ఏం చేయాలంటే ఆ బియ్యం అవి జాగ్రత్త చూసుకోవాలి, ఆ గిన్నెది జాగ్రత్త చూసుకోవాలి, నీళ్లు అవి జాగ్రత్త చూసుకుని కావాల్సిన ఉపయోగాలు ఇవన్నీ అయిపోయి మీ పెట్టాలంటే ఇన్ని చేయాలంటే కూడా కష్టం అంటే అంత ఫులిష్. ఇన్ని పాయింట్స్ జాగ్రత్తగా గమనించుకుని ట్రీట్మెంట్ చేయాలంటే అమ్మో అనుకోకర్, వాటి ఎందుకు మనం కొంచెం శ్రద్ధ పెడితే చాలు. కాబట్టి ఈ డోసేజ్ విషయంలో ఎవరి పద్ధతి వాడు రకరకాలైనటువంటి పద్ధతి ఉంటుంది. మనం మామూలుగా పేపర్లో చూస్తూ ఉంటాం, ఒక డాక్టర్ గారు ఒక ఆయన ఒక మెడిసిన్ ఇచ్చి రోజు పొద్దున్న డోసు సాయంత్రం డోసు మాత్రం వేసుకుని మళ్ళీ ఒక వారం రోజులో 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ పొద్దున్న డోసు సాయంత్రం డోసు వేసుకుని ఊరుకోండి అంట. అది ఒక పద్ధతి. అలాగే ఇంకా కొంతమంది ఆ ఇండికేటెడ్ రెమెడీ ఇచ్చి ఆ కేసు మొత్తం మీద ఒక 2 మెడిసిన్స్ ఇండికేట్ అయ్యాయి అనుకోండి, ఒకటి పొద్దున ఒకటి రాత్రి ఇచ్చి డైలీ వేసుకోమంటారు. అలా ఒక వారం రోజులు వేసుకుని ఆపండి. లేదా కొంతమంది అసలు బాటిల్ ఇచ్చేసి పొద్దున రాత్రి వేసుకుంటూ ఉండండి. అయితే వీటన్నిటికీ కూడా మళ్ళీ మనకి అన్నిటికీ సమాధానం ఆర్గనాల్ లో ఉంది. మన ఆర్గనాల్ దగ్గరికి వెళ్తే తప్ప తెలియదు. వీళ్ళందరూ ఈ రకంగా ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళలో చాలా మంది ఆర్గనాను తర్వాత ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి ఇవి మెయిన్ గా బేస్ అవరు, వీటి మీద స్టడీ పెట్టరు. కొద్దిమంది అవి స్టడీ చేసిన వాళ్ళు కూడా అలా ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ చాలా మంది అసలు ఈ బేసిస్ లేకుండా ఏదో థెరపటిక్స్ బుక్ ఒకటి తీసుకోవడం, దాన్ని బట్టి చూసేసి ఫలానా డిసీజ్ కి ఫలానా మందులను చూసేసి ఆ మందులు అలా ఇచ్చేస్తూ ఉండడం ఆ రకంగా జరుగుతుంది. హ్యానిమన్ ఇచ్చినటువంటి అప్రోచ్ కనుక మనం జాగ్రత్తగా చూస్తే మళ్ళీ మనకి అది మహేష్ గారు ఎగ్జాక్ట్ గా అదే అప్రోచ్ ఆయన ఇచ్చారు. డోసేజ్ ఎన్ని డోసులు వేయాలంటే దేని బట్టి డిసైడ్ అవుతుంది. 2 రకాలున్నాయి, ఎక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్. ఈ రెండు రకాల్లోనూ కూడా పేషెంట్ కి ఉన్నటువంటి కండిషన్, వాడు ఎక్యూట్ డిసీజ్ లో ఉన్నాడా క్రానిక్ డిసీజ్ లో ఉన్నాడా, లేదా ఎక్యూట్ కండిషన్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ లో ఉన్నాడా, అది ముందు మనం క్లారిఫై చేసుకోవాలి. వాడి క్రానిక్ డిసీజ్ ఒకటి ఉండి మన దగ్గరికి వచ్చేసరికి దాని తాలూకు ఎక్యూట్ అటాక్ లో ఉన్నవాడు ఉంటాడు,
ఉదాహరణకి బాగా ఆస్తమాతో సఫర్ అవుతున్నాడు, వాడి క్రానిక్ ఆస్తమా ఉంది, మన దగ్గరికి వచ్చేసరికి ఆస్తమేటిక్ అటాక్ తో వచ్చాడు. అంటే అర్థం ఏంటి? ది అక్యూట్ కండిషన్ ఆఫ్ హిస్ క్రానిక్ డిసీజ్. ఎపిలెప్సీ ఉంది, మన దగ్గరికి వచ్చేసరికి ఫిట్ లో తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి? వాడి క్రానిక్ గా ఎపిలెప్సీ ఉంది, అక్యూట్ కండిషన్ ఆఫ్ దట్ క్రానిక్ డిసీజ్. దాని మీద బేస్ అయ్యి వాడి డోసేజ్. అక్యూట్ డిసీజెస్ లో ఉదాహరణకి మళ్ళా ఈ అక్యూట్ డిసీజెస్ లో కూడా మళ్ళా రెండు రకాలు ఉన్నాయి క్లాసిఫికేషన్. కలరా, టైఫాయిడ్ ఫీవర్, ఆ రెండు ఉన్నాయి. కలరా వాడికి మినిట్స్ సెకండ్స్ లో వాడికి చేంజ్ రావాలి, వాడికి వచ్చే ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే వాడికి వచ్చేటువంటి వర్సనింగ్ కండిషన్ అంత ఫాస్ట్ గానే ఉంటుంది. కాబట్టి వాడికి వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా అంత ఫాస్ట్ గా లేకపోయినట్టు, మీరు అంత ఫాస్ట్ గా చెక్ చేయలేకపోయినట్టయితే పేషెంట్ సర్వైవ్ అవడు. కానీ టైఫాయిడ్ ఫీవర్ లో మినిట్స్ లోను సెకండ్స్ లోనూ ఉండదు వాడికి ఉండేటువంటి కండిషన్. వాడికి వచ్చేటువంటి చేంజెస్ కొన్ని రోజుల్లో వస్తుంది, కొన్ని గంటలు, కొన్ని రోజులు. కాబట్టి మనం మెడిసిన్ రిపిటేషన్ అనేటువంటిది ఈ ఉండేటువంటి ఫేజ్, ఆ స్పీడ్ ఆఫ్ డిసీజ్ ని బట్టి మన రిపిటేషన్ ఆఫ్ డోస్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఫిక్స్డ్ గా ఈ కేసుకి ఇలాగా మీరు పొద్దున సాయంత్రం వేసేస్తూ ఉండండి డోసు, లేదా రోజు వేస్తూ ఉండండి అనేటువంటిది. అలాగే క్రానిక్ డిసీజెస్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి, అక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్ రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్, టీబీ అటాక్ అయింది లంగ్స్ కి, లేదా ఇంటెస్టైన్స్ కి టీబీ అటాక్ అయింది. అటాక్ అయి ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డీపెస్ట్ క్రానిక్ డిసీజ్. మనకి తెలుసు ట్యూబర్క్లోసిస్ మయాజం అనేటువంటి, దాని వలన అక్యూట్ ట్యూబర్క్లోసిస్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్ మన దగ్గరకు వచ్చేసరికి అక్యూట్ కండిషన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ లో ఉన్నాడు, లేదా క్రానిక్ కండిషన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్. అప్పుడు అక్యూట్ సింప్టమ్స్ ఏం లేవు, డైలీ కూడా సాయంత్రం అయ్యేసరికి వాడికి జ్వరం వస్తుంది, డైలీ ఫీవరు, కాఫ్, ఆకలి లేకపోవడం, మనిషి రోజు రోజుకి బరువు తగ్గిపోతూ ఉండడం. రోజు సాయంత్రం అయ్యేసరికి 99 నుంచి స్టార్ట్ అయ్యి అలా 100, 101 అలా వస్తుంది వాడికి. ఆ అక్యూట్ ఫేజ్ లో ఉన్నప్పుడు వాడికి ఇచ్చేటువంటి రెమెడీస్ రిపిటేషన్ ఒక పద్ధతిలో ఉంటుంది. క్రానిక్ ఫేజ్ లో ఉన్నప్పుడు వాడికి ఇచ్చేటువంటి రెమెడీస్ రిపిటేషన్ ఒక పద్ధతిలో ఉంటుంది. క్రానిక్ ఫేజ్ లో ఉన్నాడు, ఉదాహరణకి ట్యూబర్క్లస్ మయాజం తాలూకు మెంటల్ సింటమ్స్ బేస్ లో ఉన్నాడు అనుకోండి. క్రానిక్ ఫేజ్ లో ఏమిటంటే మెంటల్ సింటమ్స్ ట్యూబర్క్లస్ మయాజం తాలూకు, ఇంకా క్లెప్టోమానియా, బ్లఫింగ్ నేచర్, తర్వాత కాస్మోపాలిటన్ నేచర్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. స్థిరత్వం అనేటువంటిది ఉండదు, వాళ్ళు ఎక్కడ ఏది కనిపిస్తే బటుకు పోతూ ఉంటాడు. వాడు ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, ఎవరింటికైనా వాడు ఒకసారి వెళ్ళొచ్చాడంటే, వాళ్ళు వచ్చి వెళ్ళారంటే చాలు, వాళ్ళంటే కొన్ని వస్తువులు ఉండవు. ఎక్కడికైనా ఓ ఫంక్షన్, అలాంటి వాళ్ళు ఫంక్షన్కో తోటికో వచ్చారనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో, బివేర్ ఆఫ్ దెమ్. అటువంటి ఫేజ్ లో వచ్చాడు అనుకోండి, వాడికి మీరు మనం వేసేటువంటి డోసేజ్ వేరు. అంతే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి డోసేజ్ లో డైలీ డోసు వేయండి, ఒక మెడిసిన్ ఇచ్చి డైలీ ఒక డోసు వేసేస్తూ ఉండండి. అలాగా ఓ 15 రోజులు, 20 రోజులు, 4 రోజులు. హ్యానిమన్ ఆ రకమైన డోసేజ్ రికమెండ్ చేసింది ఏంటోనండి, అదే ఏ కండిషన్ లో చేయమన్నాడు, అది ఓన్లీ ఫర్ ది ప్రూవింగ్ ఆఫ్ రెమెడీస్. మీరు మెడిసిన్ ని ప్రూవ్ చేసేవాళ్ళు మాత్రమే డైలీ 1 డోస్ తీసుకోమని చెప్పాడు ఆయన. క్లియర్ గా ఉంది ఆర్గనాల్లో చూడండి, మెడిసిన్ ప్రూవ్ చేసేటువంటి ప్రూవర్స్ డైలీ 1 డోస్ వేసుకోమన్నాడు. ఎప్పటిదాకా అది కూడా ఆయన చెప్పాడు, దానికి కూడా లిమిట్ చెప్పాడు. లిమిట్లెస్ లేదు, కంటిన్యూస్ గా రోజుల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి వేసేసుకోమల్లే. ప్రూవింగ్ లో కూడా ఆయన ఏం చెప్పాడు, ఆ వేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఒక 1 వీక్ ఓ 10 డేస్ ఓ 2 వీక్స్ వేసుకున్నటువంటి మెడిసిన్ ని బట్టి దాని సింప్టమ్స్ ఎస్టాబ్లిష్ అవడం మొదలు పెడతాయి. అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా వేసుకోవడం ఆపేమన్నాడు దాంట్లో కూడా. కాబట్టి డైలీ డోస్ వలన ఏమవుతుంది క్లియర్ గా ఇచ్చాడు, మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. డైలీ ఒక మెడిసిన్ తీసుకుని నక్సం ఎకానో సల్ఫరో తీసుకుని రోజు బాటిల్ ఇచ్చేసి ఓ నెల, 2 నెలలో, 3 నెలలో వాడించేస్తే ఏమవుతుంది, డెఫినెట్ గా దట్ దేర్ విల్ బి ది ప్రూవింగ్ ఆఫ్ రెమెడీ ఇన్ దట్ పేషెంట్. అంచేత ఆ రకమైన డోసేజ్ చాలా డేంజరస్. కొంతమంది చెబుతుంటారు, లేదండి నేను చాలా మందికి ఇప్పుడు ఇచ్చాను, నేను చాలా సక్సెస్ అయ్యానని, కానీ అది వాళ్ళ ఓన్ పతి అవుతుంది కానీ హోమియోపతి అవ్వదు. ఎందుకంటే హోమియోపతి అంటే ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం వెళ్ళినటువంటిదే హోమియోపతి. హ్యానిమన్ కనిపెట్టాడు కాబట్టి ఆయన ఇచ్చిన పద్ధతిలో వెళ్ళినటువంటిది మాత్రమే హోమియోపతి. మరి కెంట్ గానీ, లేకపోతే హెర్రింగ్ గానీ, ఎలెన్ గానీ మొదలైనటువంటి వాళ్ళందరూ హ్యానిమన్ ఇచ్చినటువంటి పద్ధతి ఫాలో అయ్యారు, కానీ ఎవడు వాళ్ళెవరు డీవియేట్ అవ్వలేదు. వాళ్ళకన్నా మనం మునగాళం కాదుగా. కాదే ఇప్పుడు థియరీ ఏమిటొచ్చిందంటే, అసలు అవి ఎప్పుడో ఒక 200 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం కనిపెట్టినటువంటి మెథడ్స్ అండి, ఇప్పటి రోజుల్లో ఆ మెథడ్స్ పనికిరావు అని చెప్తే డైలీ డోస్ వేయాలంటూ ఉంటారు. చాలా రాంగ్ ఆ స్టేట్మెంట్స్. మాత్రం అంటే మందులు ఇవ్వడం చేతగా ఏమనుకోకండి, మందులు ఇవ్వడం చేతగానే డాక్టర్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ అవి. మన డిస్పెన్సరీస్ లో చూస్తున్నారు కదా మీరు, పేషెంట్ వచ్చినప్పుడు ఆ మొత్తం కేసు అంతా మనం జాగ్రత్తగా రాసుకుని స్టడీ చేసి ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా ఓ డోస్ ఇస్తే 1 వీక్ 10 డేస్ అయ్యేసరికి ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందో మనమే అడగక్కర్లే, పేషెంటే చెబుతాడు. మనం పేషెంట్ని వేధించక్కర్లే, నీకు ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా చెప్పు, వాడు నాకేం ఇంప్రూవ్మెంట్ లేదు ముర్రో ఉంటున్నా సరే ఏం అవసరంలే, వాళ్లే చెబుతారు తగ్గిందండి 1 వీక్ అయిన తర్వాత ఫలానా తగ్గాయని వాళ్లే చెబుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డైలీ డోస్ ఆఫ్ మెడిసిన్ అనేటువంటిది హ్యానిమన్ రికమెండ్ చేసింది ఓన్లీ ప్రూవింగ్ లో మాత్రమే. కానీ కొన్ని కేసెస్ లో డైలీ డోస్ అనేటువంటిది, ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఆఫ్ మెడిసిన్ అనేటువంటిది
తర్వాత ఫ్రీక్వెంట్ రిపిటేషన్ ఆఫ్ ది రెమెడీ అనేటువంటిది ఈ బేసిస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. వీటి మీద బేస్ అయినటువంటిది కాకుండా క్రానిక్ డిసీజెస్ లో డైలీ వన్ డోస్, క్రానిక్ ఫేజ్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ లో డైలీ వన్ డోస్ ఇవ్వడం అనేటువంటిది ఇట్ ఈస్ హైలీ అన్సైంటిఫిక్, నో డౌట్. ఆర్గనా నుంచి ఏది డీవియేషన్ ఉన్నా సరే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హోమియోపతి, అట్టర్ ఫెయిల్యూర్. ఎవళ్ళు దాని గురించి వాదించినా దాంట్లో ఉన్నటువంటి సత్యం అది. ఇప్పుడు అదే అక్యూట్ డిసీజ్ ఉందనుకోండి, ఇప్పుడు కలరాతో సఫర్ అవుతున్నాడు, చూస్తూ ఉండగా టక 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 ఒక మూడు నాలుగు వాంతులు అయిపోతాయి, మూడు నాలుగు మోషన్స్ అయిపోతాయి, పేషెంట్ కంప్లీట్ గా డౌన్ అయిపోతాడు. అక్కడ మనం ఇమీడియట్ గా మెడిసిన్స్ జాగ్రత్తగా వేయకపోతే ఇంకా తర్వాత సర్వరోగ నివారణ పేషెంట్ ఉన్నాడు. అంచేత కొంతమంది ఇటు ఎక్స్ట్రీమ్స్ వాళ్ళు ఉన్నారు, లేదండి ఆ డోసు అలా వేయకూడదు, చాలా ప్రమాదం, ఓ డోసు వేసి వెయిట్ చేయాలి, ఎన్నాళ్ళు ఎప్పుడు ఎన్నాళ్ళు వెయిట్ చేయడా కరెక్ట్ పేషెంట్ కండిషన్ వెయిట్ చేయదు. అంచేత ఎటు ఎక్స్ట్రీమ్ కి వెళ్ళకూడదు, మధ్యలో ఉండాలి ఎప్పుడు కూడా. మనకి మార్గ మాస్టర్ గారు ఆర్గనాల్లోనూ హోమియో వైద్య విధానంలో చెబుతూ ఉంటారు, నేను చాలా హైలీ ప్రిన్సిపుల్డ్ అండి, ఎప్పుడు 200 దాటి వెళ్ళను హోమియోపతిలో, అనవసరంగా కాంప్లికేషన్స్ రాని నేను చాలా జాగ్రత్తగా ఉంటాను మొదటి నుంచి అని చెబుతుంటాడు ఒకడు. ఒకటంటే ఈ రోజుల్లో 30లో 200 ఈ వేడికి పనిచేయమండి, మనం అంతా 10 ఎంస్ పైనే. అంచేత వాళ్ళ ఆ ఎక్స్ట్రీమ్ పనికిరాదన్నారు, ఈ ఎక్స్ట్రీమ్ పనికిరాదన్నారు. ఎందుకంటే హోమియోపతి అంటే అర్థం ఏంటి, పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సిమిలర్ గా ఉన్న మందు సిమిలర్ పొటెన్సీలో ఇచ్చినప్పుడే హోమియోపతి అవుతుంది. సిమిలర్ మెడిసినే కాదు, సిమిలర్ పొటెన్సీ కూడా ఇవ్వాలి, అది ఇవ్వలేనప్పుడు హోమియోపతి అవ్వదు. అందుకే మన సొంత అభిప్రాయాలతో మన మైండ్ లో పెట్టుకుని ఇవ్వద్దు అని చెప్పడానికే పాపం మొట్టమొదటి సిక్స్త్ ఎఫారిజం లోనే ఆయన కొట్టాడు. ప్రిజుడిస్డ్ అబ్జర్వర్ అన్నాడు హోమియో ఫిజిషియన్, ఎప్పుడు కూడా హీ షుడ్ బి అన్ అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్. ప్రిజుడిస్డ్ అబ్జర్వర్ అయితే హోమియో అవడు, కాబట్టి అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్ గానే ఉండాలి. వాడి అభిప్రాయాలు వాడి అవతల వాడిని వాడి కాళ్ళ జోళ్ళ నుంచి చూడడం ఇలాంటివన్నీ పనికిరావు అన్నాడు. ఏ కేసు అయినా సరే కొన్ని ఫేవరెట్ డ్రగ్స్ అలాంటివన్నీ పనికిరావు. ఫేవరెట్ డ్రగ్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, కొంతమందిని చూస్తూ ఉంటాం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ప్లాటినాల్లా కనిపిస్తుంటారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కెలాడియంలా కనిపిస్తూ ఉంటారు, అందరికీ అవే తోసేస్తూ ఉంటారు. అలాగే సీజనల్ డ్రగ్ వాళ్ళకి ఆ రోజు అనిపించినటువంటిది, మాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పొద్దున్న లేచి ఆ డిస్పెన్సరీలో ఉన్నటువంటి స్టాఫ్ కి చెప్పేవారు, ఒరే ఇవాళ మెడవరణం 10 ఏమో 40 పొట్లాలు కట్టండి అనేవాడు. డిస్పెన్సరీలో కూర్చోగానే ఆయన ముందు డోసు వేసుకునేవాడు, వచ్చిన పేషెంట్స్ అందరికీ తలో డోసు. ఆ రోజు డిస్పెన్సరీ అంతా మెడవరణం మయం, నెక్స్ట్ డే అంతా సూర్ణం, ఇలాగా వాళ్ళ ఇష్టం. ఏ రోజు డ్రగ్ ఆ రోజు టుడేస్ స్పెషల్ అని వేస్తుంటాడు హోటల్లో, అలాగా ఆ రోజు స్పెషల్ రెమెడీ అదనమాట ఆయన వేసుకునేవాడు. యా దాంట్లో నీలా తనపర భేదాలు ఏం లేవు, వేసుకునేవాడు తనపర భేదాలు ఏం లేవు. మా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, మా నాన్నగారి దగ్గరికి వస్తూ ఉండేవారు ప్రకాశ్ గారిని. ఆయన చాలా ఆయన మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆయన ఒకటి ఏ పేషెంట్ కి ఏ మంది ఇచ్చినా కట్టి ఇచ్చే ముందు ఆయన డోసు వేసుకుని వాడికి ఇచ్చేవాడు. ఇలాగ చాలా రకాలు ఉంటాయి, రకరకాలు. అంచేత కొన్ని ఫేవరెట్ డ్రగ్స్ అని మైండ్ లో పెట్టుకోవడం, లేకపోతే కొన్ని పేషెంట్ గురించినటువంటి కొన్ని విషయాలు మనకి పేషెంట్ ఎలాగా మనకి ప్రొజెక్ట్ చేస్తున్నాడో జాగ్రత్తగా మనం ఎలా ఇండికేట్ చేస్తున్నాడో తెలుసుకోకుండా మన ప్రొజెక్షన్స్ ని బట్టి పేషెంట్ ని చూడడం ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుంది, ప్రిస్క్రిప్షన్ అట్టర్ ఫ్లాప్ పోతుంది. అందులో హయ్యర్ పొటెన్సీస్ దంచేస్తూ ఉంటారు కొంతమంది ఆ రెమెడీ మైండ్ లో పెట్టుకుని, చాలా డేంజరస్. హోమియోపతిలో మిస్యూజ్ జరిగి ప్రూవింగ్ జరిగిందంటే ఇంకా వెనక్కి తీయడం అనేటువంటి చాలా కష్టం, చాలా జాగ్రత్త ఉండాలి. మామూలుగా పబ్లిక్ లో ఉన్నటువంటి ఒక నోషన్ ఏంటంటే హోమియోపతి పనిచేస్తే చేస్తుంది, లేదా హారం చేయదండి అంటూ ఉంటారు, నో రియాక్షన్ అంటూ ఉంటారు. కానీ హోమియో చేసినంత హారం ఇంకేది చేయదు. అలోపతిలో వచ్చినటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ని హోమియోలో మనం న్యూట్రలైజ్ చేయొచ్చు, కానీ హోమియోలో వచ్చినటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ న్యూట్రలైజ్ చేయడం చాలా కష్టం. అందులో కొన్ని రెమెడీస్ అసలు మరి ఇంపాసిబుల్, ఇంకా వెనక్కి తిరిగి రావడం అనేటువంటిది కుదరదు. కంటే వారం చేస్తాడు కొన్ని చోట్ల, కొన్ని ప్లాంట్ రెమెడీస్ కూడా చాలా డీప్ అన్నాడు. ఉదాహరణకు లైకోపోడియం గురించి చెబుతూ సల్ఫర్ కన్నా డీప్ అన్నాడు లైకోపోడియం, చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. మినరల్ కింగ్డమ్ కి సంబంధించింది సల్ఫర్ అయినా సరే, ప్లాంట్ కింగ్డమ్ కి సంబంధించింది లైకోపోడియం అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. ఒక్కోసారి లైకోపోడియం తాలూకు ఎస్టాబ్లిష్ అయిపోయాయంటే బాడీ మీద పోవున్నాడు. కెంట్లో మన కెంట్ మెట్రీమెడికల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇలాంటివి ఎక్కడ ప్రతి చోట రెమెడీ అయ్యేలోపు చాలా సార్లు టచ్ చేస్తాడు ఆయన. అంచేత కెంట్ మెట్రీమెడికా మనం చదువుకుంటే ముందు అసలు ఇవి మనకి బాగా తెలుస్తాయి. లేకపోతే ఏమవుతుంది, కెంట్ చదువుకోకుండా కొంతమంది నాష్ చదువుకుంటారు. నాష్ ఆయన ఇచ్చినటువంటి అప్రోచ్ లో ఆయన వెళ్తూ ఉంటాడు, కానీ ముందు నాష్ చదువుకుంటే ఏమవుతుంది, ఆ నాష్ కొన్ని కేసులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. నేను 10 ఎం ఇచ్చాను, 50 ఎం ఇచ్చాను, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రకంగా నాష్ పద్ధతిలో ఇస్తున్నాం కావచ్చు అనుకుని వీళ్ళు ముందు నుంచే 10 ఎం 50 ఎం సిఎంస్ లో తోసేస్తూ ఉంటారు. కెంట్ ఇచ్చాడు, కెంట్ సిఎం డిఎం డిఎంఎం 2 ఎంఎం అలా ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. మనకి లెసర్ రైటింగ్స్ లో చూస్తే తెలుస్తుంది, కొన్ని కేసులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక క్యాన్సర్ కేసులో ఒక మెడిసిన్ ఆయన సీఎం పొటెన్సీ తర్వాత డిఎం పొటెన్సీ ఆ పొటెన్సీస్ లో వాడాడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే అంత హయ్యర్ పొటెన్సీస్ కెంట్ వచ్చిన తర్వాత బాగా ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేశారు. అంచేత ఎక్కడైనా సరే ఏ పేషెంట్ కైనా అవసరం వచ్చిన రెమెడీ అవసరం వచ్చిన పొటెన్సీలో వేయడమే
సిమిలారిటీ అనిపించుకుంటుంది తప్ప మనకే బలానా పొటెన్సీ ఫేవరెట్ బలానా రెమెడీ ఫేవరెట్ అనేటువంటిది పనికిరాదు. అన్ప్రెజడ్యూస్డ్ అబ్జర్వర్ అని వాడిన దానికి చాలా దూరం అర్థం ఉంది. మనం ఎంత దాని గురించి ఆలోచిస్తే అంత అర్థం వస్తుంది. కాబట్టి ఈ కలరా అనేటువంటి దాని దగ్గరికి వచ్చేసరికి వాడికి మోషన్స్ వాంతులు అవుతున్నాయి. ఉదాహరణకి వాడికి ఒక రెమెడీ ఇండికేట్ అయింది అనుకోండి, క్యాంఫర్ ఇండికేట్. వీటన్నిటికీ కలిపి ఉన్నటువంటి టొటాలిటీకి ఇస్తాం. అంటే అర్థం ఏంటి, మెయిన్ కీనోట్ ఏంటంటే క్యాంఫర్ వాడికి గుర్తుపెట్టుకోండి. క్యాంఫర్ వాడే మోషన్స్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అయ్యేటువంటి మోషన్స్ చాలా చిన్న మోషన్స్ ఒకటో రెండో అవుతాయి కానీ అప్పటికే ఓ 10-15 మోషన్స్ అయిపోయినంత వీక్ అయిపోతాడు. అది క్యాంఫర్ తాలూకు కీనోట్. పోడోఫైలం వాడికి, క్యాంఫర్ వాడికి, యాసిడ్ ఫాస్ వాడికి వీళ్ళందరికీ తేడా అదే. క్యాంఫర్ వాడిని చూస్తే ఓ 2 మోషన్స్ అయిన తర్వాత మనం వెళ్ళి చూస్తే ఆ నీరసం, ఆ పల్స్ వీక్ గా ఉండడం, ఒళ్ళు చల్లబడిపోవడం అవి చూస్తే అబ్బా ఇప్పటికి ఏ 10-15 మోషన్స్ అయ్యాయో అనుకుంటాం. వాళ్ళని అడిగితే యాక్చువల్ గా అప్పటికి 2 మోషన్స్ అయ్యాయి. చాలా చిన్న మోషన్, వాళ్ళకి క్వాంటిటీ ఆఫ్ మోషన్ కూడా తక్కువే ఉంటుంది, స్కాంటీగానే ఉంటుంది. అదే పోడోఫైలం లో అయితే ప్రొఫ్యూజ్, చాలా పెద్ద మోషన్స్ అవుతాయి పోడోఫైలం లో. కానీ 2 మోషన్స్, 3 మోషన్స్ కి అంతలా వీక్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోవడం ఉండదు పోడోఫైలం లో. అదే యాసిడ్ ఫాస్ట్ వాడైతే అసలు వీక్నెస్ కనిపించదు. చాలా పెద్ద మోషన్స్ విపరీతంగా అవుతూ ఉంటాయి, మంచి యాక్టివ్ గానే దర్జాగా ఉంటాడు. ఆ పిల్లవాడిని చూసి తీసుకొస్తారు, తీసుకొచ్చి ఇవాళ 10 మోషన్స్ అయ్యాయండి, పెద్ద పెద్ద మోషన్స్, వాడు దర్జాగా ఆడుతూ ఉంటాడు, నీరసం కూడా కనిపిస్తుంది వాళ్ళు. అంటే యాసిడ్ ఫాస్ట్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటారు, దాంట్లో 2 ఫేజ్లు ఉన్నాయి, వీక్నెస్ ఫేజ్ ఉంది, ఇది ఉంది, 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాంఫర్ ఇండికేట్ అయింది వాడికి, క్యాంఫర్ వాడికి బొడ్డు దగ్గర నొప్పి వచ్చి మోషన్ అవుతుంది. బొడ్డు దగ్గర నొప్పి వచ్చి మోషన్ అయ్యేటువంటి రెమెడీ మా క్యాంఫరే అని అనుకోకండి, క్యాంఫర్ లో కూడా అవుతుంది. అలాంటి రెమెడీస్ ఇంకా చాలా ఉన్నాయి. క్యూప్రమేట్ ఒకటి ఉంది, అర్జెంటినం నైట్రికా ఉంది, వాటన్నిటికీ కూడా బొడ్డు దగ్గర నొప్పి వస్తుంది. యాలోస్ ఒకటి, ఇవన్నీ కూడా వస్తాయి. కానీ క్యాంఫర్ వాడికి ఏమిటి, బొడ్డు దగ్గర నొప్పి వచ్చి కొద్దిగా మోషన్ అవుతుంది. ఆ మోషన్, ప్రతి మోషన్ అయిన తర్వాత ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉంటుంది, కోల్డ్నెస్ ఆఫ్ బాడీ ఉంటుంది. కోల్డ్నెస్ ఆఫ్ బాడీ ఉన్నా సరే స్వెట్స్ ఉండవు, డ్రైనెస్. క్యాంఫర్ వాడికి స్వెట్స్ ఉండవు, చైనాకి క్యాంఫర్కి అదే తేడా. చైనాలో చాలా చెమటలు పడతాయి, క్యాంఫర్ వాడికి చెమటలు పట్టవు. వెరేట్రమ్ ఆల్బం వాడికి ఒళ్ళు చల్లగా ఉంటుంది, వాడికి చల్లటి చెమటలు పడతాయి, క్యాంఫర్ వాడికి చెమటలు పట్టవు. అలాగే కార్బోవేజ్ వాడికి ఒళ్ళు చల్లగా ఉంటుంది, చెమటలు పడుతూ ఉంటాయి. అంత చెమటలు బట్టి అంత చల్లగా ఉన్నా సరే మళ్ళీ ఎక్కువగా గాలి కావాలనిపిస్తుంది. ఈ విపరీతంగా గాలి కావాలనిపించడం, చల్లదనం కావాలనిపించడం క్యాంఫర్ లోను కార్బోవేజ్ లోను కామన్ గా ఉంటుంది. క్యాంఫర్ వాడికి కూడా విపరీతమైన గాలి బాగా, అంటే బాగా చల్లదనం కావాలి. కాదు, క్యాంఫర్ వాడికి కార్బోవేజ్ వాడికి ఇదే తేడా. క్యాంఫర్ వాడికి అసలు స్వెట్స్ ఉండవు, డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఉంటుంది, బాగా చల్లగా ఉంటుంది, కోల్డ్నెస్ ఆఫ్ స్కిన్ ఉంటుంది, కానీ స్వెట్స్ ఉండవు. కార్బోవేజ్ వాడికి చాలా స్వెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి క్యాంఫర్ ఇండికేట్ అయినప్పుడు క్యాంఫర్ 6 తీసుకుని వేయాలి. క్యాంఫర్ 200 వేస్తే ఏం పని చేయదు. ఇక్కడ ఇటువంటి కేసెస్ లో మనం క్యాంఫర్ ఇండికేట్ అయింది కదా, క్యాంఫర్ 200 వన్ ఎంఓ అని తోసేసాం అనుకోండి, పని చేయదు. క్యాంఫర్ వేసింది, క్యాంఫర్ అయినా సరే పని చేయదు. తర్వాత రిపిటేషన్ చేయడానికి అవదు. ఆ పొటెన్సీస్ లో రిపిటేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. 6 పొటెన్సీలో చాలా అబ్రప్ట్ గా ఆపేస్తాయి క్యాంఫర్ 6. అటువంటి కండిషన్ లో ఒక డోస్ వేస్తే సాధారణంగా సెకండ్ డోస్ నెసిటీ కూడా ఉండదు. ఆ ఒక డోస్ తోనే రికవర్ అయిపోతాడు పేషెంట్. ఎంత ఫాస్ట్ గా వాడు డౌన్ అయిపోయాడో అంత ఫాస్ట్ గా రికవర్ అవుతాడు. క్యాంఫర్ 6 లో ఈ రకంగా వాడచ్చు అనేటువంటిది కూడా, క్యాంఫర్ 6 వాడచ్చు అని చెప్పారా మీకు? ఎప్పుడు చెప్పలే. క్యాంఫర్ 6 వాడచ్చు అనేది కూడా మీకు ఇక్కడ చెప్పరు, కానీ క్యాంఫర్ ఇండికేట్ అవుతుంది. ఈ ట్రయో చెప్తారు మళ్ళీ మీకు, క్యాంఫర్, వెరేట్రమ్ ఆల్బం, క్యూప్రమెట్, ఆ ట్రయో చెప్తారు. కానీ క్యాంఫర్ ని 6 లో వాడచ్చు అనేది ఎక్కడ చెప్పరు. కానీ క్యాంఫర్ 6 లో వాడితే పని చేసినట్టుగా 200 లో వాడితే పని చేయదు. క్యాంఫర్ 6 డోస్ ఇచ్చాం, మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళా మోషన్ వామిటింగ్ అయింది, ఇంకో డోస్ అయింది, మళ్ళా అయింది, మళ్ళా ఇంకో డోస్ అయింది. సాధారణంగా బాగా సివియర్ కేసెస్ లో 2-3 డోసులు అవసరం ఉంటాయి, తగ్గిపోతాయి. దాంతో ఓ 2 డోసులు వేసేసరికి బాగా గ్యాప్ ఇచ్చింది. అంతకుముందు ఎవ్రీ 10 మినిట్స్ అవుతుంది, కానీ మనం 2 డోసెస్ వేసాక ఒక 45 మినిట్స్ వరకు అసలు మోషన్ గానీ వాంతి గానీ ఏమీ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ అయింది అనుకోండి, అప్పుడు ఇంకో డోస్ అయింది, వేస్తే పని చేయాలి. మళ్ళీ 5 నిమిషాల్లోనే మళ్ళీ అయింది, క్యాంఫర్ 30 వేసేయండి, ఇంకా 6 కోసం వెయిట్ చేయకూడదు. అది మనకి ఈ అక్యూట్ కండిషన్స్ లో మనం వేయాల్సినటువంటి డోసేజ్. ఈ అక్యూట్ డిసీజెస్ లో స్పీడ్ ఆఫ్ ది డిసీజ్ బాగా ఎక్కువగా ఉన్నటువంటి డిసీజెస్ లో మనం వాడాల్సినటువంటి మెథడ్ ఆఫ్ డోసేజ్ అదే. అలాగే కొన్ని రోజులు వారాలు మనకి టైం ఇచ్చేటువంటి డిసీజెస్ ఉంటాయి, అక్యూట్ డిసీజెస్, వాటిలో వాడే డోసేజ్ వేరు. ఉదాహరణకి టైఫాయిడ్ ఫీవర్ ఉంది వాడికి, ఉన్నారు లైన్ లో. ఇప్పుడు ఇదే టైఫాయిడ్ వాడికి అనుకోండి, టైఫాయిడ్ వాడికి ఇలాగ మనం క్యాంఫర్ 2 వేసినట్టు అవన్నీ వేయకూడదు. వాడికి బ్యాప్టీషియా పొద్దున డోసు, మధ్యాహ్న డోసు, రాత్రి డోసు అలాంటివన్నీ వేయకూడదు. వాడికి మనం స్టార్ట్ ఫీవర్ స్టార్ట్ అయినప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుని వాడికి ఇండికేట్ అయిన రెమెడీ మనం ఇన్ టైం కనుక జాగ్రత్తగా వేస్తే హోమియోలో అసలు టైఫాయిడ్ ఫీవర్స్ రావన్నాడు కెంట్. మనం కనుక జాగ్రత్తగా సరైన రెమెడీ సరైన టైంలో వేయగలిగితే. అయితే బ్యాప్టీషియా అని సాధారణంగా టైఫాయిడ్కి స్పెసిఫిక్ గా వాడతారు, కానీ బ్యాప్టీషియా టైఫాయిడ్కి స్పెసిఫిక్ కాదు. కానీ మాస్ గారు ఇచ్చినటువంటి అప్రోచ్ చాలా గమ్మత్తైన అప్రోచ్ ఒకటి ఇచ్చారు. ఫీవర్ ఒక 3 డేస్ అయింది, 4 డేస్ అయింది తగ్గలేదు, అలాంటప్పుడు బ్యాప్టీషియా ఏమో చూసుకోండి అని చెప్పారు ఆయన.
జాగ్రత్తగా చూసుకుని అది కనుక అయితే మీరు థర్డ్ డేనో ఫోర్త్ డేనో మీరు వాడికి బ్యాప్టిషియా కనుక వేస్తే ఇంకా తర్వాత ఫీవర్ కంటిన్యూ అవ్వదు. ఫస్ట్ 2 డేస్ లో ఫీవర్ తగ్గలేదు అనుకోండి టైఫాయిడ్, మనం వాడికి రెమెడీ వేసిన తర్వాత 3 డేస్ అయింది 4 డేస్ అయింది తగ్గలే, కంగారు పడక్కర్లే. టెంపరేచర్ తగ్గలేదని మనం వర్రీ అవ్వక్కర్లేదు. టెంపరేచర్ ఇవాళ కూడా 103 వచ్చిందండి, కంగారు పడక్కర్లేదు. వాడి 7th డేకి నార్మల్కి వస్తుంది. మనం 4 డేస్ లోపు కంట్రోల్ చేయలేకపోతే వాడి నార్మల్కి ఎప్పుడు వస్తుంది? 7th డే వస్తుంది. ఈ లోపు మరి ఎలాగండి ఫీవర్ తగ్గకపోతే? ఏమీ కంగారు లేదు, పేషెంట్ బెటర్గా ఉండి ఫీవర్ కంటిన్యూ అవుతున్నా సరే మనం కంగారు పడాల్సిందేం లేదు. ఎలా తగ్గుతుందండి? ఎలా పెరిగిందో అలా తగ్గుతుంది. టైఫాయిడ్ తాలూకు టెంపరేచర్ గురించి చెబుతూ లాడర్ లైక్ అసెండింగ్ ఆఫ్ ది టెంపరేచర్ అంటాడు. అంటే రోజు రోజుకి నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది. ఫస్ట్ టెంపరేచర్ స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదట పొద్దున్న ఏమిటో బాగా అనీజీగా ఉందండి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పి పొద్దున్న టెంపరేచర్ చూసుకుంటే 99.4 ఉంది. గ్రాడ్యువల్ గా సాయంత్రం అయ్యేసరికి 100, 101 మధ్యకి వచ్చింది, 100.6 వచ్చింది. మర్నాడు చూస్తే పొద్దున 100 స్టార్ట్ అయింది, చూస్తే 101.4 వచ్చింది. ఆ మర్నాడు చూస్తే పొద్దున 101 స్టార్ట్ అయింది, ఆ మర్నాడు చూస్తే 101 స్టార్ట్ అయింది పొద్దున. సాయంత్రం అయ్యేసరికి ఎంత అయిందండి? 102.4 వెళ్ళింది. ఆ మర్నాడు చూస్తే 101.6 స్టార్ట్ అయింది, సాయంత్రం అయ్యేసరికి 103 వెళ్ళింది. అలా వెళ్తూ ఉంటుంది టైఫాయిడ్ తాలూకు. మలేరియా లాగా అప్పటిదాకా బాగున్నవాడు సడన్ గా మామూలుగా మాట్లాడుతున్నవాడు కాస్త అలా 106 వచ్చేసి మళ్ళా తగ్గిపోయి నార్మల్కి వచ్చేసి అది ఉండదు. అందుకే టైఫాయిడ్ లో ఉన్నటువంటి టెంపరేచర్ ఏమంటారండి? అదేను ఇంకో టర్మ్ రెమిటెంట్ ఫీవర్ అన్నారు. అంటే నార్మల్కి రాదు, రాకుండా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. దీని ఇంకో పదాన్ని మనం వింటూ ఉంటాం, ఇంటర్మీడియంట్ ఫీవర్ అని వింటాం. ఇంటర్మీడియంట్ ఫీవర్ అంటే అది మలేరియా తాలూకుది, అంటే మధ్యలో నార్మల్కి వచ్చేస్తుంది. ఇవాళ స్పెల్ వచ్చింది, మలేరియా స్పెల్ పొద్దున స్టార్ట్ అయ్యి గబ్బ 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 అలా రైజ్ అయిపోయింది, మధ్యాహ్నం అయ్యేసరికి సాయంత్రానికి తగ్గిపోయింది, రాత్రి అయ్యేసరికి నార్మల్కి వచ్చింది. ఇంకా రోజు రాత్రి చూస్తే వీడికి ఫీవర్ చూస్తే ఏముండదు, నార్మలే ఉంటుంది. మళ్ళీ మర్నాడు అదే టైంకి మళ్ళా వస్తుంది, లేదా ఆ మర్నాడు ఆల్టర్నేట్ డేస్ లో వస్తుంది అనుకోండి, మర్నాడు రాదు ఆ మర్నాడు వస్తుంది. కానీ టైఫాయిడ్ లో నార్మల్కి రావడం అనేటువంటిది కనిపించదు. అంటే ఇవి జనరల్ రూల్స్. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పొల్యూషన్స్ వలన టైఫాయిడ్స్ లోను కొన్ని కేసెస్ లో నార్మల్కి వస్తున్నవి టైఫాయిడ్స్ అవుతున్నాయి, ఆ ఇంటర్మీడియంట్ గా ఉండేటువంటి ఫీవర్స్ లో మలేరియా కానివి ఉన్నాయి. ఏవి కారణం తెలియకపోతే వాటి పేర్లు ఏం పెడుతున్నారండి? వైరల్ ఫీవర్ అంటున్నారు. వైరల్ ఫీవర్ అంటే అర్థం ఏంటి? ఇది ఎందువల్ల వచ్చిందో కారణం మాకు తెలియదు అని చెప్పడం. వైరల్ ఫీవర్ ఒకటి, ఎలర్జీ ఒకటి, వీటన్నిటికీ కూడా ఏమీ కారణం తెలియని వాటికి ఆ పేర్లు ఉంటాయి. ఎందుకంటే వైరస్ ని టెస్ట్లో తెలుసుకునేటువంటి పద్ధతి ఇంకా రాలేదు కాబట్టి. బ్యాక్టీరియాని వాటిని పారాసైట్స్ ని తెలుసుకోగలం, కానీ లాబొరేటరీ టెస్ట్ లో వైరస్ ని తెలుసుకోగలిగేటువంటి టెస్ట్లు ఇంకా రాలేదు. అంచేత వైరల్ ఫీవర్. ఎందుకంటే మలేరియా టెస్ట్ చేస్తే మలేరియా నెగిటివ్, టైఫాయిడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ నెగిటివ్. కానీ టైఫాయిడ్ టెస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫీవర్ స్టార్ట్ అయిన 1 వీక్ తర్వాత కానీ పాజిటివ్ రాదు. ఫీవర్ 2 రోజులు కూడా తగ్గలేదు కదా అని థర్డ్ డేన మీరు టైఫాయిడ్ టెస్ట్ చేయించి టైఫాయిడ్ లేదు అని అనుకోవడానికి వీల్లేదు. థర్డ్ డేనా టైఫాయిడ్ సాధారణంగా థర్డ్ డేనా రాదు. అంటే ఫీవర్ స్టార్ట్ అవ్వక ముందే వాడికి ఆల్రెడీ టైఫాయిడ్ ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకి వస్తుంది. ఓ 15 రోజుల క్రితం వాడికి 4 రోజులు జ్వరం వచ్చి తగ్గింది, 15 రోజుల తర్వాత మళ్ళా ఫీవర్ స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు టైఫాయిడ్ అయినట్టయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఫీవర్ స్టార్ట్ అయిన సెకండ్ డే టెస్ట్ చేసినా పాజిటివ్ వస్తుంది. కానీ నార్మల్ గా టైఫాయిడ్ ఫీవర్స్ లో 1 వీక్ దాటితే గానీ మనం వైడాల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ రాదు. అంచేత ఈ టైఫాయిడ్ ఫీవర్స్ లో ఈ రెమిటెంట్ గా ఉన్నటువంటి టెంపరేచర్ ను బట్టి వాడికి 103 or 104 వస్తుందని మనం ముందు కంగారు పడక్కర్లే. వాడికి ఏం చేయాలి? మనం రెమెడీ వేసాం, వేస్తే నిన్న హైయెస్ట్ టెంపరేచర్ 103 వచ్చింది, ఇవాళ ఏమైంది వాడికి మంద వేసిన తర్వాత నీరసం తగ్గింది, మిగతా బాధలు తగ్గాయి, తలనొప్పి తగ్గింది, ఒళ్ళు నొప్పులు తగ్గాయి, కానీ ఫీవర్ మాత్రం 103 ఉంది. 103 దాటలే, మొన్నటిదాకా ఏమైంది రోజు రోజుకి పెరుగుతుంది, ఇవాళ మాత్రం 103 దగ్గర ఆగిపోయింది. మీరు మంద వేసాక కరెక్ట్ గా చూసుకుని వేశారు. మర్నాడు ఏమైంది? 102 మాక్సిమం వచ్చింది, మర్నాడు 101 వచ్చింది, 7th డే అయ్యేసరికి నార్మల్ కోసం. అయితే ఈ ఫీవర్స్ లో ఇప్పుడు వస్తున్న ఫీవర్స్ లో ఏం పర్వాలేదంటే అన్నం పెట్టేసి అంటూ ఉంటారు, టైఫాయిడ్ లో మాత్రం పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే టైఫాయిడ్ డైరెక్ట్ ఇంటెస్టైన్స్ కి సంబంధించింది. కానీ టైఫాయిడ్ లో కూడా అన్నం పెట్టవచ్చు అనేటువంటి పద్ధతి ఒకటి ఉంది. టెంపరేచర్ పెరగకుండా ఉండాలంటే కొన్ని కేసుల్లో టైఫాయిడ్ వాళ్ళలో ఇంకా ఏమి తినరు, తిన్నా కూడా వాళ్ళకి నీరసం తగ్గదు, వాళ్ళకి మజ్జిగ రసం ఇస్తే వెంటనే వాళ్ళకి టెంపరేచర్ డౌన్ అవుతుంది. అది ఇవ్వాలంటే ఏం చేయాలి? బియ్యం కొద్దిగా వేయించి వండి అన్న, ఆ వేయించప్పుడు అన్నం వండమనాలి. అప్పుడు ఏమవుతుంది? ఆనంద ఎండ వల్ల టెంపరేచర్ పెరగడం అనేటువంటిది జరగదు. డైరెక్ట్ గా వండింది అయితే మాత్రం డెఫినెట్ గా టెంపరేచర్ పెరుగుతుంది. అంచేత ఆ రకంగా చేసి మజ్జిగలో వేసి పిండేసి ఆ మజ్జిగ రసం ఇస్తే వాళ్ళకి తేడా చేయదు. కాబట్టి ఇక్కడ డోసేజ్ ఎలా ఉంటుంది? టైఫాయిడ్ ఫీవర్ లో ఒక డోసు వేసాం, వేసి దాని మీద వెయిట్ చేసి అవసరం ఉంటే మళ్ళా 24 hours, 48 hours తర్వాత మళ్ళీ ఇంకో డోసు వేయాల్సి వస్తుంది. కొన్ని రెమెడీస్ వేయాల్సిన అవసరం కూడా రాదు సెకండ్ డోస్. కొన్ని రెమెడీస్ మనం వేసినటువంటి 6 hours తర్వాత కానీ దాని యాక్షన్ మనకి తెలియదు. అలాంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి, వాటి దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి టైఫాయిడ్ లో స్ట్రామోనియం ఇండికేట్ అయింది. టైఫాయిడ్ లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సింప్టమ్స్ లో డెలీరియం ఒకటి, తెలుగులో సంధి అంటాం. ఆ డెలీరియంలో వాడికి రకరకాలైనటువంటి
కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి, ఇల్యూజన్స్, హల్యూజినేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అది చూసి వాడికి ఎగ్జాక్ట్ గా ఇండికేట్ అయినప్పుడు స్ట్రామోనియం వేశాం. స్ట్రామోనియం వాడికి వచ్చేటువంటి వాటిల్లో వాడికి నల్లటి కుక్కలవి కనిపిస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. మిగతా వాడికి వినిపిస్తుంది, వీడికే వినిపిస్తాయి, చుట్టూ కుక్కలు ఉన్నట్టుగా అనిపిస్తాయి. అలాగే ఇంకొకటి చాలా కీనోట్ గా ఇచ్చారు మాస్టర్ గారు స్టామోనియంలో. ఆల్మోస్ట్ ఇదే, దీనికి అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనిపిస్తుంది, అది ఒక్క స్టామోనియం లోనే ఉంది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. రీసెంట్లీ డెడ్ రిలేటివ్స్ కనిపిస్తారు. రీసెంట్లీ డెడ్ రిలేటివ్స్ కనిపించి వాళ్ళు బామ్మ కనిపించింది రమ్మంటోంది అంటాడు. 103 జ్వరంలో ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియక అది డెలీరియం తెలియక బోర్ నేడుస్తూ ఉంటారు. తీసుకెళ్లిపోతుంది కావచ్చు వీడిని కూడా మామగారిని. ఎక్కడికి పోవడం, స్టామోనియం వేస్తే బామ్మ కనిపించడం కాస్త పోతుంది. కాబట్టి స్టామోనియం వాడి డెలీరియంలో ఇది చాలా కీనోట్ గా కనిపిస్తుంది. ఇంకే రెమెడీలో ఉండదు. రీసెంట్లీ డెడ్ పర్సన్స్ వస్తారు. వచ్చి వాళ్ళు నువ్వు కూడా వచ్చే పిలుస్తూ ఉంటారు. రీసెంట్ గా చనిపోయిన బంధువులు గాని ఫ్రెండ్స్ గాని, పాత వాళ్ళు మళ్ళీ కాదు కొత్తగా, వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చేయమంటున్నారు అంటాడు. తర్వాత వాళ్ళలో వైలెన్స్ కూడా ఉంటుంది స్ట్రామోనియం తలపు డెలీరియంలో. వాడు చెప్పింది కాదు అంటే కొడతాడు, కరుస్తాడు, అలాంటివన్నీ ఉంటాయి. అలాగే స్ట్రాంగ్ గా స్టామోనియం కి హయస్యామస్ డెలీరియంలో కూడా స్ట్రాంగ్ గా ఉండేటువంటిది ఇంకో సింటమ్ ఉంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమిచ్చినా సరే విషం కల్పిస్తున్నట్టుగా ఉంటుంది. కాఫీ తాగుతావా, పాలు తాగుతావా, మజ్జిగ తాగుతా, వద్దు అంటాడు. ఎందుకంటే నాకు తెలుసు మీరు ఏం చేస్తున్నారో, నేను బతకాలని మీ ఎవరికీ లేదు, మీరు విషం కలుపుతున్నారు అంటాడు. అది హయస్యామస్ అందరి మీద ఉంటుంది. స్టామోనియంలో ఏంటంటే ఇంట్లో రెగ్యులర్ గా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు కాకుండా ఎవరైనా కొత్త వాడు వస్తే 24 అవర్స్ వాడు మాత్రం వాడిని మహాగౌరవిస్తారు. నీ చేత్తో ఇస్తే తాగుతారు. వీళ్ళంతా అవుతారు పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ నన్ను పాయిజన్ చేద్దామని చూస్తున్నారు, వాళ్ళెవరి మీద నాకు నమ్మకం నువ్వు. వీడు ఎంతసేపు 24 అవర్స్ లో వీడు పాత పడతాడు, ఇంకా తర్వాత వీడు బనికిరాడు, మళ్ళీ ఇంకో కొత్త వాడు రావాలి. అది మనకి స్టామోనియం తలుగు డెలీరియం లో ఉండేటువంటి సింటమ్స్. అటువంటిప్పుడు వాడికి స్టామోనియం చూసుకుని మనం అవసరాన్ని బట్టి 200 or 1 mm వేసాం అంటే వాడికి టెంపరేచర్ 104 ఉండి డెలీరియం వస్తుంది అనుకోండి, మనం స్టామోనియం 200 వేస్తే వాడికి ఏమీ చెక్కు చెదరదు. 1 mm కన్నా తక్కువ వేయడానికి వీల్లేదు. స్టామోనియం 1 mm వేసి తీరాలి. అక్కడ టెంపరేచర్ 103, 104 ఉండి ఇంత డెలీరియం కనుకుంటే స్టామోనియం 1 mm వేయాల్సిందే తప్ప అక్కడ 200 పనిచేయదు. అదే వాడికి 100 ఉంది టెంపరేచర్, ఈ డెలీరియం కొద్దిగా ఉంది అనుకోండి, 1 mm అయ్యక్కర్లేదు, 200 చాలు. వేసిన తర్వాత 2 అవర్స్ పోయాక ఇంకా అలాగే ఉందండి, గాభరా పెట్టేస్తున్నాడు. మనం గాభరా పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఏం చేత 6 అవర్స్ వరకు ఏ తేడా కనిపించదు, ఆల్మోస్ట్ ఏం తేడా కనిపించదు. స్టామోనియం వేసిన తర్వాత 6 అవర్స్ తర్వాత నుంచి వాడు బెటర్ అవుతాడు. అప్పటిదాకా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకి లైకోపోడియం ఉంది, అది కాన్స్టిట్యూషనల్ రెమెడీ, యాంటీమయాజమేటిక్ రెమెడీ, చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ, చాలా లాంగ్ యాక్టింగ్ రెమెడీ అన్ని ఉన్నాయి. కానీ అది క్రానిక్ కండిషన్స్ లోనూ ఇండికే ఇవ్వవచ్చు, ఇట్ కెన్ బి గివెన్ ఇన్ అక్యూట్ కండిషన్ ఆల్సో. ఎందుకంటే రెండు ట్యాకిల్ చేయగలిగేటువంటి కెపాసిటీ లైకోపోడియం ఉంది. కొన్ని రెమెడీస్ అసలు ఇవ్వకూడదు. ఉదాహరణకి సూర్యం ఉంది, అక్యూట్ కండిషన్ లో సూర్యం ఇచ్చామంటే టాపు లేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక డాక్టర్ గారు సూర్యం ఇవ్వడం వల్ల పేషెంట్ పోయాడు, మాకు ఒక చోట చూసాం. వాడికి ప్రతి వింటర్ లోనూ విపరీతమైన ఆస్థమాటిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇయర్లీ అగ్రవేషన్, వింటర్ అగ్రవేషన్, అవన్నీ చూసి మిగతా మెంటల్స్ మిగతా అన్ని కూడా సూర్యం కరెక్ట్ గా సరిపోయాయి. వాడికి రోజు అప్పుడు అటాక్స్ వస్తున్నాయి. ఆ టైంలో ఆయన సూర్యం 10 mm డోస్ వేశాడు. 3 డేస్ లో ఆ కుర్రవాడు ఎక్స్పైర్. అప్పుడు చాలా రోజు నుంచి సఫర్ అవుతూనే ఉన్నాడు అటాక్స్. అప్పటిదాకా కూడా లైఫ్ డేంజర్ జరగలే, 18 or 19 years ఉంటాయి. అంటే మనం మందు వేసి హారం చేయడం అనేటువంటి దానికన్నా మందు అసలు వాడికి మనకి తెలియకపోతే వేయకుండా ఇంకెవరికైనా డైరెక్ట్ చేయడం అయినా బెటర్ అటువంటిప్పుడు. అంచేత ఆ వేసేటువంటి సెలెక్ట్ చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీకి ఈ కెపాసిటీ ఉందా లేదా తెలుసుకోవాలి. ఉదాహరణకి క్రానిక్ ట్యూబర్క్లోసిస్ ని ఎరాడికేట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ర్యాంక్ రెమెడీస్ లో ఇంకో రెమెడీ ఉంది. క్రానిక్ ట్యూబర్క్లోసిస్, ట్యూబర్క్లార్ టెండెన్సీస్ ని న్యూట్రలైజ్ చేయగలిగేటువంటి ర్యాంక్ రెమెడీస్ లో ఒకటి. కానీ అక్యూట్ కండిషన్స్ లో అది వాడరాదు. ఈ స్ట్రెప్టోమైసిన్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో స్ట్రెప్టోమైసిన్ డైలీ పొద్దునో డోసు రాత్రి డోసు వేశాం, వేస్తే ఇంప్రూవ్మెంట్ ఉన్నది. మర్నాడు కూడా కంటిన్యూ చేయండి, మర్నాడు కంటిన్యూ చేయండి, అలా 3 days or 4 days వేయండి, మార్నింగ్ డోసు నైట్ డోసు. వేసేసరికి టెంపరేచర్ కంట్రోల్లోకి వచ్చింది, కాఫ్ తగ్గింది, బ్లడ్ స్ట్రీక్స్ తగ్గాయి, ఆకలి పుట్టింది. ఆ తర్వాత స్టెప్టోమైసిన్ తప్పి డైలీ 1 dose తప్పున 4 days వేయండి, 4-5 days. ఆ తర్వాత ఆల్టర్నేట్ డేస్ 1 dose తప్పున 4-5 days వేయండి. ఆ తర్వాత 3 days ఒకసారి వేసి పని చేయకపోతే స్టెప్టోమైసిన్ 200 వెళ్ళండి. వేసి ఆ స్టెప్టోమైసిన్ 200 వీక్లీ 1 dose వేయండి. వేసి వదిలేశారా మళ్ళీ వదిలేస్తుంది, దాన్ని క్రానిక్ రెమెడీతో ఫాలో అప్ చేయాలి. సాధారణంగా ఎక్కువ కేసుల్లో స్టెప్టోమైసిన్ క్రానిక్ రెమెడీ లైకోపోడియం. ఇన్ సమ్ కేసెస్ ట్యూబర్కులనమ్ ఇస్ ది క్రానిక్ ఆఫ్ స్టెప్టోమైసిన్. ఇన్సిడెన్స్ గా 80-90% ఆఫ్ కేసెస్ లో లైకోపోడియమే స్టెప్టోమైసిన్ కి క్రానిక్ గా పనిచేస్తుంది. స్టెప్టోమైసిన్ వేసిన తర్వాత మనం లైకోపోడియం వేయకుండా వదిలేసామంటే మళ్ళా స్టెప్టోమైసిన్ యాక్షన్ వదిలేసినప్పటి నుంచి మళ్ళా వర్సన్ అవుతుంది. అంచేత
స్టెప్టామైసిన్ తో రిలీఫ్ వచ్చిన తర్వాత చూసుకుని లైకోపోడియం ఇండికేట్ అయిందా ట్యూబర్క్లం ఇండికేట్ అయిందా చూసుకుని అది వేసి వదిలేయాలి. అవసరం ఒక డోస్ సరిపోతుందా అంటే కేసుని బట్టి ఒక డోస్ రెండు మూడు డోసులా చూసుకుని పొటెన్సీ దాన్ని బట్టి సెలెక్ట్ చేసి వేసి వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుంది అంటే ఈ కేసుల్లో కాదు, ఈ కేసులో అప్పుడే వదలకూడదు, వీటికి ట్రీట్మెంట్ కొన్ని నెలలు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రెమెడీస్ వేయకుండా కూడా ఫాలో అప్ లో పెట్టాలి. బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా వీటి రిపిటేషన్ ఆపేసి ఈ డైలీ డోసెస్ మీద పెట్టేసి మూడు నెలలో నాలుగు నెలలో వాటిని ఉంచేయాలి. ఉంచేసి ఎక్కడైనా రిలాక్స్ అవుతుందా ఏమవుతుందో చూసుకోవాలి. చూసుకుంటే ఇదంతా బాగా పికప్ చేసి వెయిట్ బాగా పికప్ చేశాడు, వాడు ఆకలి అది బాగా పెరిగింది, బ్రహ్మాండంగా తయారయ్యాడు, ఎగ్జర్ట్ అవ్వగలుగుతున్నాడు, అంతకుముందు కొంచెం ఎగ్జర్ట్ అయినా సరే భరించలేకపోయేవాడు, ఎంత స్ట్రెయిన్ అయినా సరే వాడికి ఏమవటం లేదు, ఆ స్టేజ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు పోయిన తర్వాత వాడికి మనం అనుకున్నటువంటి ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏమైనా ఇండికేట్ అయితే అది వేయండి. అంతేగాని ఆ అక్యూట్ కండిషన్ లో వచ్చినప్పుడు ఈ కొన్ని క్రానిక్ రెమెడీస్ వేయకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం వేసే ఇండికేట్ చేసినటువంటి ఇండికేట్ అయిన క్రానిక్ రెమెడీ ఈ కెపాసిటీ కలిగి ఉందా లేదా ముందు డిసైడ్ చేసుకోవాలి. అక్యూట్ కండిషన్ లో ఇండికేట్ అయ్యి పనిచేస్తుందా లేదా, పనిచేయగలిగినటువంటిది అయితే మాత్రం ముందే వేయొచ్చు లైకోపోడియం లాంటిదో ట్యూబర్క్లం లాంటిదో. పని చేయడం ఆ అక్యూట్ కండిషన్స్ లో వేస్తే అది హారం చేస్తుంది అనేటువంటి అప్పుడు మాత్రం వేయకండి. సెపియా సోరణము సోరణం అసలు ఇక్కడ ఇటువంటి కేసెస్ లో రాకూడదు అసలు, అది చెప్తాం. ఎక్కువగా ఈ మెడిసిన్స్ వేయకూడనటువంటి ప్లేస్ రెమెడీస్ అని మనం టాపిక్ పెట్టుకున్నాం, దాంట్లో జాత ఇక్కడ వేయకూడనటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అయితే ట్యూబర్క్లోసిస్ అక్యూట్ గా ఉన్నప్పుడు వీటిల్లోనే ఇవ్వాలంటే ఇంకా మిగతా రెమెడీస్ లోకి వెళ్ళొచ్చా అని మనకు డౌట్ రావచ్చు. డెఫినెట్ గా వెళ్ళొచ్చు, అవి ఇండికేట్ ఏది ఇండికేట్ అయితే దాంతో వెళ్ళాలి. ఉదాహరణకి ఈ ట్యూబర్క్లోసిస్ ఆఫ్ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ ఉంది, వాడికి లెఫ్ట్ లంగ్ ఎఫెక్ట్ అయింది, బాగా విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది, తగ్గుతూ ఉంటే బాగా జ్వరం వస్తుంది, రాత్రి వాడు పడుకునేసరికి విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నాడు, అసలు నిద్ర ఇలాగ కునుకు పట్టేసరికి విపరీతంగా ఓ ఓ ఓ దగ్గు వాయించేస్తుంది, ఆ వచ్చి విపరీతంగా వాంతి అయిపోతుంది. వాడికి మీరు లైకోపోడియం వీటితో బుద్ధగిస్తే లాభం లేదు, వాడి రెమెడీ అది కాదు అసలు. అయితే వాడికి కూడా మీరు స్టెప్టమైసిన్ బేసన్లము అవి వేస్తే ముందు రిలీఫ్ వస్తుంది ఇమీడియట్ గా, ఎందుకంటే నైట్ అగ్రవేషన్ అనేటువంటిది ట్యూబర్క్లోసిస్ తాలూకు ఒక ఇంపార్టెంట్ సింప్టమ్ అది. అంచేత మీరు వాడికి బేసన్లమో లేకపోతే చైనా కానీ చైనా కన్నా బేసన్లం కానీ స్టెప్టమైసిన్ కానీ వేస్తే వాడికి ఇమీడియట్ గా రిలీఫ్ వస్తుంది. అక్కడ ఆ వచ్చిన తర్వాత వాడికి మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి రెమెడీ జాగ్రత్తగా చూసుకుంటే అక్కడ అటువంటి స్టేజెస్ లో వాడికి ఇండికేట్ అయిన రెమెడీ లెకసిస్. లెకసిస్ మనం ఇందాక మనం సెపియా సోర్ణం చెప్పుకున్నట్టుగా అన్నాళ్ళు వెయిట్ చేయక్కర్లే, ఇమీడియట్ గానే వేయచ్చు. వీటితో వేసి కొంచెం గ్యాప్ రాగానే ఇమీడియట్ గా లెకసిస్ వేయచ్చు. ఎంచేత లెకసిస్ కి క్రానిక్ కేసెస్ లోనూ అది క్లియర్ చేయగలదు, అక్యూట్ కండిషన్ లో ఇండికేట్ అయ్యేటువంటి లైఫ్ సేవింగ్ రెమెడీస్ లో లెకసిస్ ఎలాంటి క్రిటికల్ కండిషన్ నుంచి బయటికి లాగేస్తుంది. కొన్ని కేసెస్ లో బాగా ట్యూబర్క్లోసిస్ బాగా ఇంక్రీజ్ అయ్యి లంగ్ బాగా గ్యాంగ్రినస్ స్టేజ్కి వస్తుంది. గ్యాంగ్రన్ అంటే మనం బయట వచ్చేదే గ్యాంగ్రన్ అనుకుంటాం, లోపల కూడా గ్యాంగ్రన్ స్టేజెస్ వస్తాయి. లెఫ్ట్ లంగ్ అంతా పాడైపోయి ఆ స్టేజ్ లోకి వచ్చింది అనుకోండి, అక్కడ కూడా మనం లెక్సిస్ కనుక ఇన్ టైం వేయగలిగితే దాని నుంచి వాడు బయటకు వచ్చి డెఫినెట్ గా వాడు క్యూర్ అవుతాడు. అటువంటి కెపాసిటీ కలిగినటువంటి రెమెడీస్ లో లెకసిస్ ఒకటి. అక్యూట్ కండిషన్ లోనూ క్రానిక్ కండిషన్ లోనూ కూడా డెఫినెట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే మనం కళ్ళు మూసుకుని దాని మీద రిలై అవ్వచ్చు అనేటువంటి రెమెడీస్ అనమాట ఇవన్నీ. మనుషుల్ని ఎలా అయితే నమ్ముతామో ఫలానా వాడిని నమ్మామంటే ఇక పర్లేదు, ఇక మనం కళ్ళు మూసుకుని ఉండొచ్చు, ఇంకేం డోకా లేదు అంటామే. అలాగే రెమెడీస్ ని కూడా కొన్ని రెమెడీస్ ని మనం నమ్మితే ఇక డోకా లేదు అలా ఉంటాయి. మనకి మనుషులు పర్సనాలిటీస్ ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటాయి రెమెడీస్ కూడా. మనం అర్థం చేసుకోవడం కూడా అలాగే అర్థం చేసుకో, మనం అర్థం చేసుకోవడం కూడా అలాగే అర్థం చేసుకో. అయితే ఇప్పుడు ట్యూబర్క్లం అనేటువంటి రెమెడీ మనం ఎప్పుడు వేస్తామండి? ఇవన్నీ చెప్పుకున్నాం కానీ ట్యూబర్క్లం గురించి మనం ఇంకా రాలే. చాలా చాలా మంది చాలా చోట్ల నో సోట్స్ లో పొటెన్సీ వేయకూడదండి, హనుమన్ గారే ఇచ్చారు ఆయన, లో పొటెన్సీస్ లో నో సోట్స్ వేయరాదు అన్నారు. కానీ లో పొటెన్సీ అంటే ఏమిటో ఆయన అక్కడ స్పెసిఫై చేయలేదు, ఏ పొటెన్సీ అనేది. దాంతో చాలా మంది చాలా రోజులు ఏమనుకునేవారంటే ఈ నో సోట్స్ అన్ని కూడా 10 కన్నా పదనే తప్ప ఈలోపు వేయకూడదని కొంతమంది అంటూ ఉండేవారు, కానీ 30 దాకా వేయొచ్చు. అందులో ముఖ్యంగా ట్యూబర్క్లము బ్యాసిలినము మెడార్నము ఆ మూడు కూడా 30 పొటెన్సీ దాకా వేయొచ్చు. సోరణము 30 పొటెన్సీ లో వేయడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. 200 సిఫిలినం కూడా 200 దాకా వేయొచ్చు, కానీ 30 కూడా వేయొచ్చు కొన్ని కండిషన్స్ లో, అది నో సోట్స్ స్టడీలో చెప్తాను. కానీ సేఫ్ గా వేయొచ్చు అనేటువంటి రెమెడీస్ లో 30 పొటెన్సీ లో కూడా ట్యూబర్క్లము బ్యాసిలినము మెడార్నము సిఫిలినం 200 దాకా వేయొచ్చు, కొన్ని కేసుల్లో 30 వేయొచ్చు. సోరణం 30కి వెళ్ళకండి ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు, అసలు వెళ్ళద్దు, 200 దాకా వెళ్ళొచ్చు. అంతకన్నా లో పొటెన్సీస్ మాత్రం నో సోట్స్ వేయకూడదు. సోర్ణం 6 వేయకూడదు, సోర్ణం మదర్ టించరు షుగర్క్లం 6 అలాంటివన్నీ వేయకూడదు. వేయకూడదు, ఎక్కడ దొరకదు అసలు. మామూలుగా కొంతమంది మేము మదర్ టించర్లు 6 దాటి వెళ్ళవండి అంటారే, వాళ్ళు వాడుతూ ఉంటారు ఇలాంటివన్నీ. కొన్ని నోషన్స్ మన కంట్రీలో ఇంకా చాలా తక్కువ, బయట కంట్రీస్ లో మరీ ఘోరంగా ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఇటలీ వెళ్ళినప్పుడు చూశాను, ఫ్రాన్స్ లో మరీ డాగ్మాటిక్ గా ఉన్నాయి, చాలా వరస్ట్. అసలు గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం ఏమిటో అర్థం కాలేదు అక్కడ.
ఫ్రాన్స్ లో హైయెస్ట్ పొటెన్సీ 30 దాటేప్పుడు వాడడానికి వీలు, ఎవరన్నా వేసాడమని అరెస్ట్ చేసేస్తారు, బ్యాండ్. ఎవరు కూడా 30 దాటి వేయడానికి వీల్లేదు. ఏం చేతని అడిగాను రీజన్. అక్కడ నుంచి అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు ఆ ఇటలీలో క్లాసులకు వచ్చారు. వస్తే వాళ్ళని అడిగా ఏం చేత బ్యాన్ చేశారని అడిగాను. మేము 12 అవి ఇస్తూ ఉంటామని బటన్సీస్ ఏ రెమెడీస్ అయినా 12-20 అవి ఇస్తే చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి, మీరు 200-1 ఏమో అవి ఎందుకు చెబుతున్నారని అడిగాడు. అంటే ఎందుకు చెప్పడానికి కొన్ని చోట్ల మీరు అవి ఇస్తే తగ్గవని చెప్పా, మాకు తగ్గుతున్నాయి అసలు ఇవ్వకూడదు అవన్నీ అన్నాడు. ఎందుకు ఏం చేత అని అడిగా. రీజన్ ఏంటంటే చాలా సిల్లీ రీజన్, వాళ్ళు బ్యాన్ చేసింది 30 కన్నా పై బటన్సీస్ కి వెళ్తే మనుషుల తాలూకు నేచర్స్ ని మార్చేస్తాయి, ఈ రెమెడీస్ అంచేత వేయకూడదుట అని చెప్పి క్యాన్సిల్ చేశారు వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు. మిగతా కంట్రీస్ లో ఎవరు క్యాన్సిల్ చేయలేదు, ఒక ఫ్రాన్స్ వాళ్ళే క్యాన్సిల్ చేశారు. చాలా హారబుల్ థింగ్. అంటే అసలు హోమియోపతి అంటే ఏమిటో తెలియనటువంటి ప్రతి వాడు కూడా జోక్యం చేసుకుని దాన్ని ఇష్టం వచ్చినట్టుగా రూల్ చేయడం కోసం ట్రై చేస్తే అలాగే ఉంటుంది. అసలు హోమియోపతి బేసిస్సే మెంటల్ సిమ్టమ్స్ మీద బేస్ చేసి, వాడి అండర్స్టాండింగ్, వాడి లాజిక్, వాడి విల్లు దీని మీద బేస్ చేసి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అసలు అవి మారడానికి అనేటువంటిది వీల్లేదు, వాటికి మెడిసిన్స్ వాడడానికి వీల్లేదంటే ఇంకంతకన్నా వరస్ట్ థింగ్ ఇంకోట్లేదు. మెడోర్నము 30 వాడచ్చు అనేటువంటిది మొట్టమొదటగా ఒక బుక్ లో చూశాను. అప్పటి నుంచి మెడోర్నం 30 వాడచ్చు అని ఇస్తే మా వండర్ఫుల్ రిజల్ట్ కొన్ని కేసెస్. దరోతి షెపర్డ్ అని ఆవిడ మ్యాజిక్ ఆఫ్ మినిమం డోస్ అని ఒక బుక్ దాంట్లో ఇచ్చిన కొన్ని కేసులు ఇస్తూ మెడోర్నం 30 వాడితే ఎలాంటి ఇంపుట్ వచ్చాయో ఇచ్చింది. ఆవిడ కొన్ని బుక్స్ గమ్మత్తుగా రాసింది. ఫిజీషియన్స్ పోజీ అనే ఒక బుక్ రాసింది. ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఈ 26 ఆల్ఫబెట్స్ కి ఒక్కొక్క ఆల్ఫబెట్ కి ఒక డ్రగ్ రాస్తూ వచ్చింది. 26 డ్రగ్స్ ఇచ్చింది. కొన్ని డ్రగ్స్ తాలూకు డైమెన్షన్స్ మాత్రం బ్రహ్మాండంగా చాలా బాగా ఇచ్చింది. అందులో డ్రాసెరా గురించి చెబుతూ డ్రాసెరా మెంటల్స్ డిస్కస్ చేస్తుంది. చేసి అసలు ఎవరైనా కనుక హోమియోపతి అప్పటికి కనిపెట్టి ఉండే డ్రాసెరా కనుక ఎవరైనా ఏ 50 mcm పొటెన్షియల్ హిట్లర్ కి వేస్తుంటే వరల్డ్ లో ఈ క్రైసిస్ వచ్చేది కాదని రాస్తుంది. వాడి మెంటాలిటీ ఎలా ఉంటుందో డ్రాసెరా వాడి మెంటాలిటీ ఎలా ఉంటుంది అంత క్లియర్ కట్ డ్రాసెరా మెంటల్ సింటమ్స్ మనకి అంత ఎన్లార్జ్డ్ గా ఎక్కడ కనిపిస్తుంది. ఆవిడ ఇచ్చింది నార్మల్ రొటీన్ హోమియోపాథిక్ అసలు డ్రాసెరా అంటే ఊపింగ్ కాఫ్ కి తప్ప డ్రాసెరా ఇంకా దేనికి వేరు అనుకోండి. ఊపింగ్ కాఫ్ కి డ్రాసెరా అనే పద్ధతి చాలా రాంగ్. ఊపింగ్ కాఫ్ కి డ్రాసెరా, మెఫైటిస్, కొరాలియం అవి చాలా ఉన్నాయి. ఈ చుబర్కులనము మనం జాగ్రత్తగా వేయడం చేతనైతే 1 week మాక్సిమం 2 weeks లో ట్యూబర్క్లోసిస్ కంప్లీట్ గా నార్మల్ అయిపోయిన కేసులు ఉన్నాయి. ఈఎస్ఆర్ నార్మల్ వచ్చిన కేసులు వస్తున్నాయని మా డిస్పెన్సరీలో 2 weeks లో ఈఎస్ఆర్ 75-10 వచ్చింది కదా ట్యూబర్క్లోసిస్ 32 doses. మామూలుగా బ్లడ్ టెస్ట్ లో మనకి ట్యూబర్క్లోసిస్ తెలిసేటువంటి దాంట్లో ఒక టెస్ట్ ఈఎస్ఆర్ ఉండేటువంటి రెడ్ సెల్స్ అలాగా పెట్టి ఉంచితే అవి ఎంత స్పీడ్ గా కిందకి సెటిల్ అయిపోతాయో ఆ సెడిమెంటేషన్ లో ఆ వచ్చేటువంటి స్పీడ్ ని బట్టి ఉండేటువంటి డిసీజెస్ తెలుసు. అయితే ఈఎస్ఆర్ ఒక్కటి రైజ్ లో ఉంటే ట్యూబర్క్లోసిస్ అని అనుకోవడానికి లేదు, కానీ ట్యూబర్క్లోసిస్ లో ఈఎస్ఆర్ రైజ్ లో ఉంది. ఇది చెప్తా వస్తున్నా. ఆ ఈఎస్ఆర్ అనేటువంటిది బాగా రైజ్ లో ఉండేటువంటి వాళ్ళకి ఏ డిసీజెస్ లో రైజ్ లో ఉంటుందండి. ఇంకా ఇంకోటి ఉంది ఇంపార్టెంట్, రొమాటిక్ డిజార్డర్స్ లో ఈఎస్ఆర్ కామన్ గా రైజ్ లో ఉండేటువంటివి రొమాటిక్ డిజార్డర్స్, రొమాటిక్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, వీటన్నిటిలో కూడా ఈఎస్ఆర్ బాగా రైజ్ అవుతుంది. రొమాటిక్ ఫీవర్ లో రైజ్ అవుతుంది, తర్వాత ట్యూబర్ క్లోసిస్ లో రైజ్ అవుతుంది, ఎలర్జిక్ రెస్పిరేటరీ డిజార్డర్స్ లో రైజ్ అవుతుంది. అయితే ఆ ఒక్క రీడింగ్ ని బట్టి మనం ఏ డిసీజ్ అనేటువంటిది, కొంతమందికి ఏ సింటమ్స్ లేకుండా కూడా ఈఎస్ఆర్ రైజ్. ఉదాహరణకి సిటీస్ ఉన్నాయి విశాఖపట్నం, హైదరాబాదు, మెడ్రాసు, ఇలాంటి పొల్యూటెడ్ సిటీస్ ఉన్నాయి. ఆ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి టెస్ట్ చేసినా జనరల్ గా ఈఎస్ఆర్ రైజ్ లోనే డ్యూ టు పొల్యూషన్. అందుకే ల్యాబొరేటరీ టెస్ట్స్ మీద మాత్రమే బేస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే అటర్ ఫ్లాప్. ఎలోపతిలో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఎవరు కూడా ఓన్లీ ల్యాబొరేటరీ టెస్ట్స్ మీద బేస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఏదో జూనియర్స్ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఆ టెస్ట్ ని బట్టి మీకు ఈ డిసీజ్ ఉంది ఆ డిసీజ్ ఉంది అని పేషెంట్ ని భయపెడుతూ ఉంటారు. కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ డాక్టర్ కూడా తొందరపడి వీటి మీద బేస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు. ఎందుకంటే అసలు ల్యాబొరేటరీ టెస్ట్ లో ఒక ల్యాబొరేటరీ వాడికి ఇంకో ల్యాబొరేటరీ వాడికి అసలు ఏమి పొత్తు కుదరదు. వాడు చేసినటువంటి టెస్ట్ అదే ఒక గంట తర్వాత వీడి దగ్గర చేస్తే వాడి రిజల్ట్ కి వీడి రిజల్ట్ కి ఏం సంబంధం, అసలు పొత్తు ఉండదు. కానీ జనరల్ గా ఈఎస్ఆర్ రైజ్ అయ్యేటువంటి వాటిల్లో ఈ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అనేటువంటి నార్మల్ వాల్యూస్ ఎంతండి? అవి నార్మల్ వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ ఇటు అటు కూడా కొద్దిగా చూసుకో. 18-20 వరకు కూడా మనం పెద్దగా లెక్కలోకి తీసుకోకర్లే. అయ్యో 15 కన్నా కొంచెం 20 ఉండే కంగారు పడక్కర్లే, ప్లస్ ఆర్ మైనస్ ఇటు అటు కొద్దిగా ఉంటాయి. కానీ ఈ ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్ లో ఒక్కొక్కసారి చూస్తే 60, 70, 75, 90, 100, 110 అలా కూడా వెళ్ళిపోతుంది ఈఎస్ఆర్. రొమాటిక్ పేషెంట్స్ లో కొన్ని కేసెస్ చూశాను 130, 150, 160 అలా వెళ్ళిపోయిన కేసులు కూడా ఉన్నాయి. అయితే ఈఎస్ఆర్ ఇలా రైజ్ అయితే ఏం మెడిసిన్స్ వేయాలండి అనకూడదు. హోమియోపతిలో మనం వాడికి కరెక్ట్ గా ఇండికేట్ అయిన రెమెడీ మనం వేయగలిగితే ఈఎస్ఆర్ ఆటోమేటిక్ గా ఫాలో అవుతుంది. ఈఎస్ఆర్ రైజ్ ఎందుకైందంటే అవడానికి కారణాలు లోపల ఏమున్నాయో తెలుసుకోవాలి. అదే మనకి బేసిక్ గా హోమియోపతిలో చెప్పారు. వరమ్స్ గురించి చెబుతూ కెంట్ అంటాడు రెమెడీలో హెపార్సల్ఫ్ లో డిస్కస్ చేస్తూ, ఆయన వరమ్స్ గురించి ఒక చోట డిస్కస్ చేస్తూ అంటాడు ఇంటెస్టైనల్ జ్యూసెస్ అనేటువంటి వాటిలో వరమ్స్ ఎందుకు వస్తాయంటే ఆ వరమ్స్ మీరు సినా అవి వేస్తే లాభం లేదు,
వాడికి సరిగా ఇండికేట్ అయిన రెమెడీ మీరు వేసి హెల్త్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇంటర్స్టైనల్ జ్యూసెస్ హెల్దీగా ఉండి ఆటోమేటిక్ గా అదే వరమ్స్ ని ఎలిమినేట్ చేసేటువంటి కండిషన్ వాటికి వస్తుంది కాబట్టి అలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని కొన్ని డ్రగ్స్ లో కొన్ని కొన్ని వార్నింగ్స్ ఇస్తాడు, అవి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కొన్ని ఇండికేషన్స్ ఇస్తాడు, అవి ఎప్పుడు మర్చిపోకూడదు. ఆరంభటాలికంలోనూ టూజాలోనూ చెబుతూ డ్రీమ్స్ గురించి చెబుతాడు, అలాగే ల్యాక్ క్యాన్యన్ లో చెబుతూ డ్రీమ్స్ గురించి చెబుతాడు. ఒక పర్టికులర్ డ్రీమ్ వస్తూ ఉంటే కంటిన్యూస్ గా అది కొనాళ్ళ తర్వాత దేనికి లీడ్ చేస్తుందో చెబుతాడు. అలాంటివన్నీ కూడా కెంట్లో ఇచ్చాడు. హయ్యర్ పొటెన్సీస్ వాడేవాళ్ళని వారం చేస్తూ ఒక సెంటెన్స్ వాడాడు, హెపార్ సెల్ఫ్ లోనే ఇచ్చాడు. ఐ ప్రిఫర్ టు స్టే ఇన్ బిట్వీన్ అమిడ్స్ట్ 10 నిగ్రోస్ పాయింటింగ్ దైర్ స్వోర్డ్స్ టువర్డ్స్ మై హార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ ది డాక్టర్స్ హూ ఇన్వేరియబుల్ యూజ్ ది హయ్యర్ పొటెన్సీస్ అన్నాడు. అంచేత ఈ ల్యాబొరేటరీ టెస్ట్స్ అనేటువంటి వాటిల్లో వాటిని బట్టి ఏ రెమెడీ వేస్తాం పనికిరాదు. ఈఎస్ఆర్ ఇంత రైజ్ లో ఉంది కదా, ఉండే నేను కంగారు కాదు, ఈఎస్ఆర్ గురించి కాదు, మనం కంగారు పడాలి. పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూసుకోండి, అంటే ఈఎస్ఆర్ దగ్గర కూడా మనం చూసుకోవాలి. కానీ మనకి ప్రిస్క్రిప్షన్ కానీ ఇండికేట్ చేయదు. కానీ దేనికి ఇండికేట్ చేస్తుంది, మనం వేస్తున్న రెమెడీస్ కరెక్ట్ గా వేస్తున్నాం, మన అప్రోచ్ కరెక్ట్ గా ఉందా లేదా దాన్ని బట్టి ఒకసారి చూసుకుంటూ ఉండొచ్చు. డిసీజ్ ఎటులా అవుతుంది అది చూసుకోవాలి తప్పదు. లేకపోతే ఏమవుతుంది, అది కనుక అబ్నార్మల్ ఇంక్రీజ్ అయితే బ్లడ్ లో క్లాటింగ్స్ ఎక్కువైపోతాయి, ఎక్కువగా బ్లడ్ క్లాట్ అయిపోయి చాలా ప్రమాదంలోకి లీడ్ చేస్తుంది. అందుకు అంత కంగారు పడతారు ఈఎస్ఆర్ రైజ్ లో ఉంటే. కాబట్టి షుగర్ క్లోసెస్ లో వచ్చేటువంటి వాటిల్లో ఈ ఈఎస్ఆర్ ఎక్కువగా ఉండి ఈ మిగతా సింటమ్స్ కూడా చూసుకుంటూ ఉండాలి. చూస్తూ ఉంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మిగతా వాటి అన్నిటితో ఇంప్రూవ్మెంట్ వచ్చి సింటమ్స్ బెటర్ అయ్యాయి, పేషెంట్ బెటర్ అయ్యాడు, అన్ని బెటర్ అయ్యాయి, ఇంక్లూడింగ్ ల్యాబొరేటరీ టెస్ట్ అవి కూడా నార్మలైజ్ అవుతాయి ఆటోమేటిక్. ఈ ట్యూబర్కులమ్ అనేటువంటిది మనం మొట్టమొదటిలో చైనా ఇచ్చాం, బ్యాసిలినమ్ ఇచ్చాం, ఇచ్చిన తర్వాత ఏదో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, మళ్ళా కనిపిస్తుంది, కనిపిస్తుంది, మళ్ళా కనిపిస్తుంది. ఒక వారం చూసాం, రెండు వారాలు చూసాం, పెద్దగా మనం అనుకున్నటువంటి ఇంప్రూవ్మెంట్ రావటం లే. అప్పుడు ఇమీడియట్గా ట్యూబర్క్లం 30 కానీ 200 కానీ అవసరాన్ని బట్టి చూసి వేయండి. సాధారణంగా అంత అక్యూట్ కండిషన్ ట్యూబర్క్లం 30 వేయచ్చు. వేసిన తర్వాత ఫాలో అప్ అవసరాన్ని బట్టి బ్యాసిలం 30 డైలీ 1 డోస్ వేయండి. ఒక పేషెంట్కి మ్యాష్ గారు 3 నెలలు ఇచ్చారు ట్యూబర్క్లం 30 వారానికి ఒక డోసు, బ్యాసిలం 30 డైలీ 1 డోస్. ఇచ్చేసరికి అతను కొన్నటువంటి ఆయాసం, తర్వాత ఈ లంగ్స్ లో ఉండే ఇన్ఫెక్షన్, వీక్నెస్, ఫీవర్స్ రావడం అన్ని కంప్లీట్ అయ్యి 3 నెలలకి తగ్గిపోయి కాలనిండా విపరీతమైనటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. 1 ఇయర్ సఫర్ అయ్యాడు తర్వాత ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ తో. తర్వాత అది కూడా తగ్గింది, అందరు తిట్టారు ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ ఏంటి వదిలేదా. అతను ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి తాలూకు కుర్రవాడు, అంచేత ఎక్కువ మంది ఎంక్వైరీకి వచ్చి అతన్ని ఎక్కువ సఫర్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే అతను గట్టిగా నిలబడ్డాడు, మ్యాష్ గారు ఏం చేస్తే అదే తప్ప నేను ఎవరేం చెప్పినా విన్నా అన్నాడు. అలా నిలబడ్డాడు. ఆ తర్వాత అవి తగ్గాయి, స్కిన్ డిసీజ్ తగ్గి షుగర్ క్లెయిమ్ అనేటువంటిది 30 or 200 ఇచ్చి అవసరాన్ని బట్టి వీక్లీ 1 డోస్, ఒక 3-4 డోసెస్ వేసేసరికి చాలా రిలీఫ్. తర్వాత అవసరం ఉంటే 200 అయింది. అంతేగాని జాగ్రత్తగా పొటెన్సీ గురించి తెలుసుకోకపోకుండా కొంతమంది ఎక్యూట్ ట్యూబర్క్లోసిస్ లో కూడా ట్యూబర్క్లం 10 mg 50 mg తోసేసుకుంటాం. ఒక్కోసారి అవి పనిచేయవు లేదా అగ్రవేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కంపారిటివ్ గా ట్యూబర్క్లము బ్యాసిలము రెండింటిలోనూ కూడా హయ్యర్ పొటెన్సీలో వేయాల్సి వస్తే ఎక్యూట్ కండిషన్ లో బ్యాసిలం వేయడం సేఫ్ ట్యూబర్క్లం. ఎక్యూట్ ట్యూబర్క్లస్ కండిషన్ లో మనం హయ్యర్ పొటెన్సీలోకి వెళ్ళాలంటే ఈ రెండిట్లోనూ కంపేర్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ట్యూబర్క్లం యూ గివ్ బ్యాసిలం, అది సేఫ్. ఎక్యూట్ కండిషన్ తగ్గిపోయిన తర్వాత మయాస్మెటిక్ గా వాడికి మీరు ట్యూబర్క్లం హై వేయండి, ఏమవుతుంది. ఈ రెండింటికి ఇన్స్ట్రుమెంట్స్ గా ఒకే మెటీరియమెడ్ గా కనిపిస్తుంది. కెంట్లోనే ఇచ్చాడు ఆయన ట్యూబర్క్లం లో ఇస్తూ, ఆల్మోస్ట్ బ్యాసిలం ట్యూబర్క్లం రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నాడు. అంటే ట్యూబర్క్లం బొవైనము ట్యూబర్క్లం కాక్స్ అనేటువంటిది, కే పొటెన్సీ అని వేరే ఇక్కడ మన దగ్గర లేదు, అది మామూలుగా వెస్ట్ లో వాళ్ళైతే కే పొటెన్సీ అని ఇస్తే అది ఒకటి వేరు. ఈ బ్యాసిలం అనేటువంటిది ట్యూబర్క్లం అంత డీప్యాక్టింగ్ కాదు, డీప్యాక్టింగే కానీ ట్యూబర్క్లం అంత డీప్యాక్టింగ్ కాదు. అది చెప్తా అంటే ఇవి ఇండికేట్ అయితే వేయచ్చు. డ్రంకర్స్ లో కూడా టీబీ అటాక్ అయినప్పుడు ఈ రెమెడీస్ ఇండికేట్ అయితే ఇవే పనిచేస్తాయి. డ్రంకర్స్ కి వేరే మనం మెడిసిన్స్ లేకపోతే వాడికి డ్రింకింగ్ మానడానికి కొంతమంది నక్సోయక ఇస్తూ ఉంటారు. నక్సోయక డ్రింకింగ్ మానేయడానికి ఇండికేట్ అయ్యే రెమెడీస్ లో 1 ఆఫ్ ది ఇంపార్టెంట్ రెమెడీ. ఇవి ఏవి ఇండికేట్ అయినా ఇవి వేసినా వాడికి కొంతకాలం వయసులో, ఉదాహరణకు వాడు మెంటల్ గా ట్యూబర్క్లం అనుకోండి, ట్యూబర్క్లం పేషెంట్ వాడు మెంటల్ గా వాడు ముందు మీరు అక్యూట్ గా ఇవి ఇచ్చి కొంతకాలం పోయాక వాడికి బాగా బెటర్ అయ్యాక ట్యూబర్క్లం 10 mg వేశారు, వాడికి ఆ టెండెన్సీ మారిపోవచ్చు. ఇది మనకి అక్యూట్ ట్యూబర్క్లోసిస్ లో ఫాలో అయ్యేటువంటి ట్రీట్మెంట్. కాబట్టి ఇక్కడ మనకి డోసేజ్ ఎలా ఉంది, డోసేజ్ కొంచెం ఫ్రీక్వెంట్ గా వాడాల్సి వస్తుంది. కానీ నార్మల్ గా ట్రీట్మెంట్ లో మాత్రం ఇప్పుడు వాడుతున్నటువంటి డోసేజ్ చాలా చాలా హార్మ్ఫుల్, నో డౌట్. వాడికి హయ్యర్ పొటెన్సీస్ కి వెళ్లే కొద్దీ డోసేజ్ చాలా జాగ్రత్తగా వాడాలి. ఉదాహరణకి ట్యూబర్క్లం 10 mg 50 mg వేశాడు. ఒక కేసులో చూశాను మాకు గుంటూరు డిస్పెన్సరీకి ఒకసారి టూర్ వెళ్తే అక్కడ ఒక ఆయన వచ్చారు, పాపం చాలా బాధ అనిపించింది. ఆయన బ్యాంక్ ఆఫీసర్, ఆయన
ఆయన మందుకు వచ్చాడు. అంతకుముందు ఒక 3 మంత్స్ ఎవరో డాక్టర్ దగ్గర వాడాడు. ఏమిటంటే ఇంత సీరియస్ ట్రబుల్స్ ఏం కాదు, ఆయనకి డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నాయి, వాటికి ఆ డాక్టర్ మందు ఇచ్చాడు. ఫస్ట్ మంత్ అంతా ఆయనకి నక్సోయిక్ సీఎం డైలీ 1 డోస్ ఇచ్చాడు, అలా 1 మంత్ ఇచ్చాడు. సెకండ్ మంత్ అంతా లైకోపోడియం సీఎం డైలీ 1 డోస్ తప్పున 1 మంత్ ఇచ్చాడు. థర్డ్ మంత్ అంతా నేట్రమూర్ సీఎం డైలీ 1 డోస్ తప్పున 1 మంత్ ఇచ్చాడు. ఆ 3 మంత్స్ వాడి మన దగ్గరకు వచ్చి ఏం చేయలేమని చెప్పాం. ఏం చేస్తాం అక్కడ, ఆల్రెడీ వాటి ప్రూవింగ్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇంకో కేసు చూసా, మన రాఘవరావు గారు పెద్దాపురం రాఘవరావు గారి దగ్గరకు వచ్చింది ఒక కేసు. ఆయన ఊరికే మన స్టడీ కోసం అని చెప్పి అది స్టెన్సిల్ జెరాక్స్ తీయించి అట్టే పెట్టాడు ఆ డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్. రోజు మొత్తం మీద ఒక 8 అవర్స్ కి కోర్స్ ఇచ్చేశాడు. ఏమిటంటే గంటకి ఎవరీ హాఫ్ అన్ అవర్ కి ఒక రెమెడి, ట్యూబర్క్లము లైకోపోడియము బెల్డోనా ఇలాగ 10 ఎంస్, అలా 8 అవర్స్. ఆ 8 అవర్స్ అయిపోయాక మళ్ళా సేమ్ కోర్స్ రిపిటేషన్, ఇంకో 8 అవర్స్ అయిపోయాక మళ్ళా 8 అవర్స్ సేమ్ కోర్స్ డైలీ సైకిల్ అనమాట. అదే ఆ ప్రిస్క్రిప్షన్ అట్టే పెట్టాడు. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ప్రిస్క్రిప్షన్ పేషెంట్ ఇస్ సేమ్. మన దగ్గరికి డిస్పెన్సరీకి వచ్చేసరికి ఏ కండిషన్ లో ఉన్నాడో అని ఆ చర్యను చూస్తే పేషెంట్ బాగానే ఉన్నాడు. అదృష్టం అది. అంటే నేచర్ పెట్టినటువంటి సూత్రం ఒకటి ఉంది ఇటువంటి వాటికి. ఇలా ఇచ్చే డాక్టర్లందరికీ మైండ్ లో ఒక ఇచ్చి పుట్టిస్తుంది నేచర్. ఏంటంటే హ్యానిమన్ గారు చెప్పినటువంటి పచ్చం అనేటువంటి సిద్ధాంతం రాంగ్, నాన్ సెన్స్. అంచేత ఎవడు అసలు ఏ పచ్చమో చేయక్కర్లేదు, శుభ్రంగా మందు వేసుకున్న వెంటనే కాఫీ తాగండి, కాఫీ తాగేసిన వెంటనే మందు వేసుకోండి, మసాలా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్ని శుభ్రంగా తినేసేయండి అని చెబుతారు. చాలా సేఫ్. అలా చెప్పకపోతే ఈ రోజున మొత్తం జాతి అంతా ఏమైపోయి ఉండేది తెలియదు ఈ హోమియో డాక్టర్స్. అంచేత ఆటోమేటిక్ గా నేచరు తన సంతతిని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ బుద్ధిలో వాళ్ళ బుర్రలో అలాంటివి పుట్టిస్తూ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ గా గనక కెంట్స్ లెక్చర్స్ ఆన్ ఫిలాసఫీ కానీ ఆర్గనాన్ కానీ ఎవరు చదువుకున్నా కూడా సరైన గైడెన్స్ వస్తుంది. ఆ చదువుకోవడం అనేటువంటిది ఇష్టం లేక ఆ లేజినెస్ వలన ఏమనుకోకండి, చాలా మంది దగ్గర అదే డిఫెక్ట్. ఈజీ లవింగ్ లోకి వెళ్ళిపోయి ఈజీ మెథడ్స్ లోకి వెళ్ళిపోతారు. ఏదో ఒక థెరపటిక్ బుక్ తీసుకుని దాన్ని పుచ్చుకుని ఇక ఆ డిసీజ్ ని బట్టి ఈ రెమెడీస్ ఎలా వేస్తారు ఈ రెమెడీస్ ఎలా వేస్తారు అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రకమైన ప్రాక్టీస్ చాలా డేంజరస్. కంప్యూటర్ ప్రాక్టీస్ లో వాళ్ళు కంప్యూటరైజ్ చేసేది ఎక్కువ మంది కంట్రీ పత్రికలు కంప్యూటరైజ్ చేస్తారు. ఆ కంట్రీ పత్రిక రేపు వాళ్ళు కంప్యూటరైజ్ చేస్తే బానే ఉంది, కానీ కొన్ని కేసులు దానికి అందనటువంటి కొన్ని కేసులు ఉంటాయి. డోసేజ్ బటన్స్ దాంట్లో ఉండదు, తేడా వస్తుంది. ఓసారి జర్మనీలో అన్నయ్య అనంతకృష్ణ గారిని వాళ్ళు అడిగారు, మేము కంప్యూటరైజ్ చేశాం కదా, మీరు ఎందుకు కంప్యూటరైజ్ చేయరు, మీ దాంట్లో మీ డిస్పెన్సరీస్ లో ఎందుకు కంప్యూటర్ ఉపయోగించారు హోమియోపతికి అని. అంటే అన్నయ్య 2 కేసెస్ చెప్పారు. ఆ 2 కేసెస్ చెప్పి వాటికి ఏం రెమెడీ వేస్తారు రిపర్టరైజ్ చేయండి అని చేస్తే వాటిలో ఏవో ఒక్కోదానికి ఏవేవో ఒక 5-6 డ్రగ్స్ వచ్చాయి. ఇస్తే ఆ కేస్ షీట్స్ వెంటనే డిస్పెన్సరీ నుంచి తీసి చూపించారు. ఈ 2 కేసులో ఒకటి హైసియామస్తో క్యూర్ అయింది, ఒకటి ఆర్నికాతో క్యూర్ అయింది, ఏమంటారు దీనికని అడిగారు. ఈ 2 కంప్యూటర్లు ఎక్కడైనా వచ్చాయో రాలేదు. ఎంచేత ఆ కంప్యూటర్లో కానీ రిపర్టరైజ్ చేయడంలో కానీ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఆ తీసుకున్నటువంటి కేసులో మీరు ఏ అప్రోచ్ లో వెళ్ళారో అక్కడ ఫెయిల్ అవుతున్నారు. మొత్తం ఆ పేషెంట్ ఇచ్చినటువంటి మొత్తం సింటమ్స్ అన్నిట్లో కూడా వాడిలో ఉండేటువంటి ఎగ్జాజరేషన్, హైపోకాండ్రియాసిస్, మొత్తం సింటమ్స్ అన్నిట్లో కూడా వాడిలో ఉండేటువంటి ఎగ్జాజరేషన్, హైపోకాండ్రియాసిస్, వాడు ఓన్లీ లేనటువంటి అన్ని కూడా వాడి ఫీలింగ్స్ లో అసలు అక్కడ ఏ లక్షణాలు లేకపోయినా సరే ఒక హైపోకాండ్రియాక్ ఉన్నాడు అనుకోండి, హైపోకాండ్రియాక్ అంటే ఎక్కువ ఊహించుకోవడం, ఏం లేనటువంటి దాన్ని ఊహించుకోవడం. అటువంటి వాడు హోమియో నేర్చుకుంటే ఏమవుతుంది, వాడు హోమియో డాక్టర్ దగ్గర మందుకు వెళ్ళేసరికి ఆ డాక్టర్కి రిపోర్ట్ చేసేప్పుడు సల్ఫర్, అంతకుముందు వాడు ఒక 3-4 డ్రగ్స్ జరిగాడు, సల్ఫర్ నక్షణకాలు అయిపోయాడు అవి జరిగాడు, ఆ డ్రగ్స్ అనే ఒక పెద్ద రిపోర్ట్ రాసుకొస్తాడు. ఆ సింటమ్స్ అన్ని రాసుకొచ్చి డాక్టర్కి ఇస్తాడు. ఇస్తే ఈ డాక్టర్ ఏం అందిస్తాడు, వాడు లైకోపోడియం ఇస్తాడా, నక్షణక ఇస్తాడా, లేకపోతే సల్ఫర్ ఇస్తాడా, లేదా ఓదాంబరాతో ఇస్తాడా, ఏది ఇచ్చినా ఫెయిల్యూరే, 3 కలిపి ఇవ్వాలి. ఇప్పుడు అలాంటి సిస్టమ్స్ కూడా ఉన్నాయి, ఇస్తున్నారు చాలా కాంబినేషన్స్ అని. హోమియోపొటెన్సీ హోమియో డ్రగ్స్ పొటెన్సీస్ లో కాంబినేషన్స్ ఇచ్చిన ఉన్నాయి. బేసిక్ గా ఇవ్వద్దని చెప్పాడు హ్యానిమన్, 1 డ్రగ్ ఎట్ ఏ టైం వాడమన్నాడు తప్ప కాంబినేషన్స్ ఎక్కడా వాడమని చెప్పలే. ఎక్కడైనా సరే ఎన్నాళ్ళైనా సరే ఆ ఇచ్చినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ లో వెళ్ళినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ మాత్రం ఇంకోలాగా రావు. అయితే ఒక డాక్టర్ గారు నాతో చాలాసేపు డిస్కస్ చేశాడు, మీరు ఇలాగ చెప్తున్నారు కరెక్టే కానీ అలా ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా రిజల్ట్స్ వస్తున్నాయి కదా. కొన్ని కేసెస్ లో ఒక రెమెడీ సెలెక్ట్ చేసి ఆయన ఆ డాక్టర్ గారు ఏం చేశారట, ఒక రేబిస్ కేసు చెప్పాడు నాకు, వైజాగ్ లోనే తగిలాడు ఆయన. ఓ రేబిస్ కేసు నేను ట్రీట్ చేశాను, బ్రహ్మాండంగా తగ్గిందండి ఆ రేబిస్ కేసు, కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. అసలు రేబిస్ కేసు చేతులు ఎత్తేశారు వాళ్ళకి డాక్టర్లు అందరూ అన్నారు. ఎలా ఇచ్చారండి అన్న, ఇక వాడు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు కదా, వాడికి బెల్డోన 10 mg ఒక 1 gram ఇచ్చేశాను, గంటకి వేసుకోమన్నట్ట, గంటకు డోస్ వేసుకోమన్నాడు, రోజు ఉంటాడు 24 అవర్స్, 24 అవర్స్ వేసేసరికి వాడికి చాలా రిలీఫ్ వచ్చి అప్పుడు ఆపేయమని అన్నాడు. బానే ఉంది సార్, మీరు ఇచ్చిన రెమెడీ బెల్డోన ఇచ్చారు వాడికి ఇండికేట్ అయింది కరెక్టే, మీరు గంటకి వేయక్కర్లేదు, మేము ఒక రేబిస్ అటాక్ అయ్యి చచ్చిపోబోతున్న వాడికి ట్రీట్ చేసాం ఒక కుర్రవాడికి. వాడు యాక్చువల్ గా ఇలాగా కుక్కలాగా మా మీకు గెంటేవాడు, వాడు ఎవరైతే వాళ్ళ మీకు, వాడికి ట్రీట్మెంట్ ఇచ్చాం, వాడి బెల్డోన 10 mg డోస్ వేసాం,
వేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అక్యూట్ కండిషన్ లో. వేస్తే వాడికి 5-6 hours సిమ్టమ్స్ అన్ని పోయాయి, బాగానే ఉన్నాడు, శుభ్రంగా పడుకున్నాడు. మళ్ళీ 5-6 hours వేసరికి మళ్ళీ రిలాక్స్ అయ్యాయి, బెల్లోనా 50 మోడోస్ వేసాం. వేస్తే 24 hours 48 hours వరకు బాగానే ఉన్నాడు. మళ్ళా వచ్చినప్పుడు విపరీతమైన వైలెన్స్ తో వచ్చింది, వైలెన్స్ బాగా పెరిగిపోయింది. అప్పుడు స్టామోనియం 10 mOd వేసాం, వేస్తే ఒక 4 days వరకు బాగానే ఉన్నాడు, ఏ సింటమ్స్ లేవు. మళ్ళా రిలాప్స్ అయింది, స్టామోనియం 50 mg వేసాం, దాంతో కట్ అయిపోయింది అంతే. వాడు బయటపడ్డాడు, ఇంకేమైనా శుభ్రంగా ఉన్నాడు. ఈ రోజు దర్జాగా బిజినెస్ చేసుకుంటున్నాడు వాడు. వాడు బేసిక్ గా వాడు అమ్మకి ఒకడే కొడుకు, వాడే ముద్దుగా పెంచారు. ఈ అటాక్స్ తర్వాత వాడు ఇవి తగ్గిపోయి బయటపడ్డాడు. ఓ 15 రోజులు పోయాక అమ్మ తల్లి ఏదైనా వద్దు అంటే ఈ అటాక్స్ నటించడం మొదలు పెట్టాడు. అప్పుడు మళ్ళా తల్లి తీసుకొచ్చింది, తీసుకొచ్చి మళ్ళా వస్తున్నాయండి, చూస్తే మళ్ళా వెళ్ళలేదు. రైనా తనమంటా విషయం చెప్పమని అడిగితే బయట బయటపడ్డాడు. అప్పుడు వాడికి ఎనకార్డియం 10 mg వేస్తే ఆ అటాక్స్ పోయి అని చేత ఇండికేట్ అయినది ఏమిటి, సాధారణంగా ఒక డోసు వేస్తే అద్భుతమైనటువంటి పని చేస్తుంది. మనం మామూలుగా అనుకుంటాం అలా రిపీట్ చేస్తే బాగా పనిచేస్తుంది కదా, అక్కర్లే. ఒక సింగిల్ డోస్ మనం వేసేటువంటి పొటెన్సీ చూసుకోవాలి, ఆ పొటెన్సీలో ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ పొటెన్సీలో ఒక డోసు వేస్తే అది చేసినటువంటి మంచి ఎఫెక్ట్స్ రిపిటేషన్ వల్ల మొత్తం కేసంతా పాడైపోతుంది. ఇప్పుడు ఈ గ్రూప్ మాత్రం జాగ్రత్తగా, సాధారణంగా అక్యూట్ అటాక్స్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ లో ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ కానీ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ కానీ బోన్స్ తాలూకు ట్యూబర్క్లోసిస్, ముఖ్యంగా ఇంటెస్టైనల్ పల్మనరీలో ఈ గ్రూప్ ఎక్కువగా ఇండికేట్ అవుతాయి. మళ్ళీ బోన్స్ ట్యూబర్క్లోసిస్ దగ్గరికి వస్తే వాటిల్లో ఈ గ్రూప్ లో ఇండికేట్, వీటితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాటిల్లో ఈ చైనా కూడా ఇండికేట్ అవుతుంది. వీటితో పాటు అక్యూట్ కండిషన్ లో చైనా లాగే ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీ బ్రయోనియా, కానీ జాగ్రత్తగా ఉండాలి. బ్రయోనియా, క్యాల్కేరియా, కార్బో ఆ రెండు ఓదాన్ తర్వాత ఒకటి వేయకూడదు, ఇనిమికల్. జాయింట్స్ బాగా వాచాయి, బాగా జ్వరం వస్తుంది, బోన్స్ లో బాగా పెయిన్ వస్తుంది, కదలలేకపోతున్నాడు, ఒళ్ళంతా కూడా బాగా పట్టేస్తుంది. ఆ సింటమ్స్ అనేది చూస్తే మామూలుగా ఆర్నికా అనుకుంటాం, కానీ ఈ సింటమ్స్ తో పాటు ఇది కనుక ఉంటే అక్కడ ఎక్కువ క్యాల్కేరియా కార్బ్ కానీ క్యాల్కేరియా ఫాస్ట్ కానీ వేస్తే తప్ప, సాధారణంగా ఎక్కువ క్యాల్కేరియా కార్బ్ వేయాలి, క్యాల్కేరియా కార్బ్ వేస్తే తప్ప వాడికి అది చెక్ అవ్వదు. అయితే ఎగ్జాక్ట్ గా ఆర్నికా కనుక అక్యూట్ కండిషన్ లో ఇండికేట్ అయితే ఆర్నికా వేయవచ్చు. ఆర్నికా వేసిన తర్వాతైనా మళ్ళీ మనం దానికి వెళ్లాల్సి వస్తుంది. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, జ్వరం వస్తుంది వాడికి, డైలీ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంది, బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. ఆ జాయింట్స్ ఇంతలా వాచాయి, వాటి మీద ముట్టుకుంటే వాడికి భయం, అగ్రవేటెడ్ బై టచ్. అలాగే బాగా కదలలేకపోతున్నాడు, ఇవన్నీ ఉన్నాయనుకోండి వాడికి ఆర్నికా ఎర్లీగా ముందు అక్యూట్ కండిషన్ లో ఆర్నికా 30 కానీ 200 కానీ, సాధారణంగా 200 వేయాల్సి వస్తుంది, 30 పనిచేయదు. 200 వేస్తే వాటికి ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. కానీ ఆర్నికా తాలూకు క్రానిక్ ఇక్కడ క్యాల్కేరియా కార్బ్, ఈ పర్టికులర్ స్టేజ్ లో క్యాల్కేరియా కార్బ్ వేస్తే వాడికి కంప్లీట్ గా రిలీఫ్ వస్తుంది. క్యాల్కేరియా కార్బ్ 200, కొన్ని కేసుల్లో 30 నుంచి ప్రారంభం చేయొచ్చు, లేదా 200 వేసి స్లోగా హైయర్ పొటెన్సీస్ కి వెళ్ళచ్చు. క్యాల్కేరియా కార్బ్ యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ, డీప్ యాక్టింగ్ రెమెడీ, లాంగ్ యాక్టింగ్ రెమెడీ, ఇటువంటి అక్యూట్ కండిషన్స్ లో క్యాల్కేరియా కార్బ్ కూడా వాడచ్చు. మిగతా అంటే ఈ రెమెడీస్ మనం అప్రాక్సిమేట్ గా ఇండికేట్ అయ్యి ఇవి కాక మిగతా గోట్లోంచి రావచ్చు. యాసిడ్ ఫాస్ట్ క్యాల్కేరియా తర్వాత మన పొటెన్సీస్ లో ఇక్కడ ఇదే బ్రెయిన్ టీబీ దగ్గరికి వచ్చాం. క్యాల్కేరియా ఫాస్ట్ కిను క్యాల్కేరియా కార్బ్ కి చిన్న తేడా ఉంటుంది. సాధారణంగా క్యాల్కేరియా కార్బ్ వాడిలో ఈ సింటమ్స్ వచ్చినా కూడా ఎమాసియేషన్ తక్కువ ఉంటుంది, మామూలుగానే ఉంటాడు. వాడిని చూస్తే బై సైట్ మనకి తెలియదు, వెయిట్ చూస్తే తప్ప. క్యాల్కేరియా ఫాస్ట్ వాళ్ళు ఎమాసియేషన్ ఎక్కువ ఉంటుంది. జనరల్ గా కూడా క్యాల్కేరియా ఫాస్ట్ వాడు సాధారణంగా ఎక్కువ సన్నగా ఉంటాడు, క్యాల్కేరియా కార్బ్ వాడు కొంచెం లావుగా ఉంటాడు. అలాగే దాని తాలూకు జనరల్ సింటమ్స్ లో కూడా క్యాల్కేరియా గ్రూప్ అన్నిటికీ కూడా కామన్ గా ఉండేటువంటి ఒక జనరల్ సింటమ్ ఏంటంటే స్వెట్టింగ్ చాలా ఎక్కువ. ఆ స్వెట్టింగ్ లో క్యాల్కేరియా కార్బ్ వాడికి మొత్తం బాడీ అంతా ప్లస్ హెడ్ అంతా కూడా స్వెట్టింగ్ ఉంటుంది. క్యాల్కేరియా ఫాస్ట్ వాడికి మాత్రం హెడ్ స్వెట్స్ ఏ ఉంటాయి, బాడీ స్వెట్స్ అనేవి చాలా తక్కువ. క్యూబర్కులార్ మెనంజైటిస్, ట్యూబర్కులార్ మెనంజైటిస్ అంటే బ్రెయిన్ టీబీ, టీబీ మెనంజైటిస్ అంటారు షార్ట్ లో. దాని గురించి మనం రేపు మార్నింగ్ చెప్పుకుంటాం. వాసుదేవ, నిన్న మనం బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్ గురించి చెప్పుకుంటున్నాం. బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్ లో బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ట్యూబర్క్లార్ మెనంజైటిస్ అంటారు దాన్ని అని చెప్పుకున్నాం. బ్రెయిన్ ఫీవర్ అంటూ ఉంటారు, మెనంజైటిస్ అంటూ ఉంటారు. బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాటిలో చాలా రకాలు ఉన్నాయి. ఈ బ్రెయిన్ ఫీవర్స్ ని వాటిని ఇలా రకరకాల పేర్లు వింటూ ఉంటాం. ఎన్కెఫలైటిస్, ఆ మధ్యనంతా కూడా బ్రెయిన్ ఫీవర్స్ అని వరుసలో చాలా వచ్చాయి, చాలా మంది చనిపోవడం. తర్వాత దానికి ప్రివెంటివ్స్ అని ఎవడితో వచ్చినటువంటి మందులు వాడు పబ్లిష్ చేస్తూ ఉండడం, అలాగే డోసేజీ విపరీతంగా ఇవ్వడం, ఇంటింటికి డోర్ టు డోర్ పంచిపెట్టారు, బెలడోనా సీసాలు, హాఫ్ డ్రామ్ సీసాలు ఇంటింటికి వెళ్లి పంచిపెట్టి స్కూల్స్ లో పంచిపెట్టి బ్రెయిన్ ఫీవర్ ఇది వేసుకోకపోతే బ్రెయిన్ ఫీవర్ వస్తుంది పోతారు
వెంటనే ఎవడన్నా సరే ప్రతివాడు భయపడి ఆ బ్రెయిన్ ఫీవర్ రాకుండా బెల్డోనా వేసుకోవడం. రోజుకి 2 డోసులు 3 డోసులు. కొంతమందికి అంత ముందంతా బాగానే ఉన్నటువంటి వారు ఈ బెల్డోనా వేసిన తర్వాత ఫీవర్ వచ్చి విపరీతమైనటువంటి డెలీరియము, హై ఫీవరు, తలనొప్పి మొదలైనటువంటి లక్షణాలతో హై టెంపరేచర్ వచ్చేది. ఆ వచ్చేసరికి అదే బ్రెయిన్ ఫీవర్ ఏమని వాళ్ళు భయపడేవారు. బ్రెయిన్ ఫీవర్ కాదు, బెల్డోనా ఫీవర్. అంటే బెల్డోనా అక్కడ లేకుండా ఎక్కువ బెల్డోనా వేయడం వల్ల వచ్చినటువంటి ఫీవర్, రియాక్షన్ ఆఫ్ బెల్డోనా రియాక్షన్ వల్ల వచ్చిన ఫీవర్ అది. బెల్డోనా ప్రివెంటివ్ గా పనిచేస్తుంది కొన్ని చోట్ల, కానీ ప్రివెంటివ్ గా పనిచేసిన చోట కూడా ఓవర్ డోసేజ్ వేస్తే దాని తాలూకు ప్రూవింగ్స్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ అవుతాయి. అది చాలా జాగ్రత్తగా. అలాగే కొంతమంది అప్పుడు బ్రెయిన్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఒకసారి పేపర్ లో ఒక డాక్టర్ ఇచ్చాడు హెలిబోరస్, ఈ బ్రెయిన్ ఫీవర్స్ కి మంచి ప్రివెంటివ్ డ్రగ్, రోజు 2 డోసులు వేయండి అని ఇచ్చాడు. అసలు ఆ బేసిస్ ఏమిటో, ఏ బేసిస్ మీద ఇస్తున్నారో, దేన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తున్నారో, అథారిటీ ఏమిటో అసలు చూసుకోవడం ఉండదు. హెలిబోరస్ గురించి కెంట్ వార్నింగ్ ఇచ్చాడు. ఒక డోసు వేసిన తర్వాత ఇక మీరు ఆ చుట్టుపక్కల ఉండకండి, పేషెంట్ చుట్టుపక్కల అన్నారు. ఇచ్చేదంటే ఒక డోసు వేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత నుంచి దాని తాలూకు యాక్షన్ ఉధృతంగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఆ స్టార్ట్ అయినటువంటి ఆ ఉధృతమైనటువంటి యాక్షన్ కి పేషెంట్ రికవర్ అయ్యేటువంటి కండిషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇంకో 24 అవర్స్ లో. ఈ లోపు ఈ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఈ స్టార్ట్ అయినటువంటి యాక్షన్ ఏదైతే ఉన్నదో దాని తాలూకు ఇంటెన్సిటీకి ఆ పేషెంట్ తాలూకు వాళ్ళందరూ భయపడిపోయి మిమ్మల్ని ఎంతలాగా వాళ్ళు టెంప్ట్ చేస్తారంటే, అయ్యో ఆ డ్రగ్ మార్చడం అనేటువంటిది చేయకుండా మీరు ఉండలేనటువంటి పరిస్థితికి టెంప్ట్ చేస్తారు. అంచేత ఆయన ఏమంటాడంటే హెలిబోరస్ వేసిన తర్వాత అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్, ఏవో కొన్ని పొట్లాలు కట్టించి, పంచదార మాత్రలు పొట్లాలు కట్టించి, ఏదైనా తేడా వస్తే ఇవో, ఈ తేడా వస్తే ఈ మంది, ఈ తేడా వస్తే ఈ మంది, కొన్ని పొట్లాలు ఇచ్చాడు కానీ ఊరు వెళ్ళిపోమన్నాడు 48 అవర్స్. అంతలాగా చెప్పాడు పాపం ఆయన. ఏది ఒక సింగిల్ డోస్ ఆఫ్ హెలిబోరస్ కి. అలాంటి దానికి బ్రెయిన్ ఫీవర్ కి హెలిబోరస్ వాడండి అంటే వాడికి బ్రెయిన్ ఫీవర్ రాకపోయినా హెలిబోరస్ ప్రూవింగ్స్ వల్ల వాడికి బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్స్ రకరకాలుగా వచ్చి పెరాలిసిస్ లో కూడా లీడ్ చేయొచ్చు. ఇంచేత హెలిబోరస్ ప్రూవింగ్స్ లో వన్ సైడ్ ఆఫ్ బాడీ పెరలైజ్ అయిపోతుంది, దాని తాలూకు డెలీరియం లో కూడా వన్ సైడ్ ఆఫ్ బాడీ మూవ్ అవుతూ ఉంటుంది, వన్ సైడ్ ఆఫ్ బాడీ పెరలైజ్ అవుతుంది. అటువంటి ప్రూవింగ్ వచ్చింది అనుకోండి వాడికి, ఇంకా తర్వాత చేయగలిగింది లేదు. మరైతే హోమియో రెమెడీస్ ని మనం ఏమి యాంటీడోట్ చేయలేమా అండి? కొన్ని చోట్ల చేయడానికి అవకాశం ఉంటుందని కొన్ని చోట్ల యాంటీడోట్ కావు. ఎలోపతి రెమెడీస్ ని, ఎలోపతిలో ఓవర్ డ్రగ్గింగ్ కనుక జరిగితే సక్సెస్ఫుల్ గా మనం హోమియోలో వాటిని న్యూట్రలైజ్ చేయొచ్చు 2 రెమెడీస్తో. మూడు రెమెడీస్ ఉన్నాయి వాటికి, నక్స్వామిక, సల్ఫరు, క్యాలిమూర్. ఈ మూడు కూడా ఎలోపతి తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ కొన్ని స్ట్రాంగ్ మెడిసిన్స్ చూసుకోకుండా ఇచ్చారు. ఉదాహరణకి పెన్సిలిన్ టెస్ట్ డోస్ ఇవ్వకుండా వాడికి పెన్సిలిన్ ఇచ్చారనుకోండి, ఇస్తే ఎంచేత అంతకుముందు వాడికి పెన్సిలిన్ వాడుతున్నవాడే ప్రతిసారి టెస్ట్ డోస్ ఎక్కడ ఇస్తారు, కానీ కొన్ని చోట్ల ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు మాకు వైజాగ్ లో ఒక ఆయన, చాలా సీనియర్ ఎలోపతి డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, చాలా మంచివాడు ఆయన. ఆయన చెప్పాడు ఒకసారి ఆయన దగ్గర రెగ్యులర్ గా మందు తీసుకుంటున్న పేషెంట్ ఏట, ఆయనే చాలాసార్లు పెన్సిలిన్ ఇచ్చాడు. మళ్ళీ ఆ రోజున ఏదో దేనికోసం ట్రబుల్ కోసం వస్తే పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చాక ఎందుకో ఆ పేషెంట్ ఉండమందా అనిపించింది. అనిపించి ఆ కూర్చో అబ్బాయి కొంతసేపు తర్వాత వెళ్ళదుగానే అన్నట్టు పావు గంట 2 నిమిషాలు అయ్యేసరికి ఒళ్ళంతా చెమట్లు పట్టేసి పల్స్ లాగేసింది, రియాక్షన్ వచ్చి. అప్పుడు వెంటనే కేజీహెచ్ కి ఎదురుకుండా ఆయన ప్రాక్టీస్ ఇమీడియట్ గా తీసుకెళ్లి కేజీహెచ్ లో అడ్మిట్ చేసి దాన్ని సెలైన్ అది పెట్టి పాపం ట్రీట్మెంట్ ఇచ్చి నానాతంటాలు పడ్డాడు. ఆయన చెప్పాడు ఆయన రకరకాల కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చేయడం వల్ల దేని మీద రిలై అవ్వాలో దేని మీద రిలై అవ్వక్కర్లేదు తెలియటం లేదు. నేనే నా చేత్తో ఆ పేషెంట్ కి ఎంతో కాలం నుంచి పెన్సిలిన్ ఇస్తున్నాను, కానీ మళ్ళా ఇప్పుడు పెన్సిలిన్ ఇచ్చేసరికి ఇలా అయింది అన్నారు ఆయన. అలాగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అలోపతి మెడిసిన్స్ వాటిని న్యూట్రలైజ్ చేసేటువంటి కెపాసిటీ నక్స్వామిక, సల్ఫరు, క్యాలిమూర్ కి ఉన్నాయి. అయితే ఇలా చెప్పడంతో ఏమవుతుందంటే కొంతమంది హోమియోపతి ఎక్స్ట్రీమ్ కి వెళ్తూ ఉంటారు. ఎవడన్నా పొరపాటున అలోపతి వాడొచ్చానంటే మీ దగ్గరికి అన్నాడంటే ఫస్ట్ వాడికి నక్స్వామిక ఇస్తూ ఉంటారు. ఎవరన్నా కొత్త పేషెంట్ వచ్చాడంటే ఇంతకుముందు ఏ మందు వాడావు, నేను వచ్చేదాకా అలోపతి వాడుతున్నానండి అనగానే ముందు వాడికి నక్స్వామిక ఇచ్చి తర్వాత ఆలోచిస్తాడు. ఇవన్నీ ఇవ్వక్కర్లే, ప్రతి కేసుకి ఇవ్వక్కర్లే. యాంటీడోట్ అనేటువంటిది ఏది, దేన్ని యాంటీడోట్ చేస్తుందంటే మన దగ్గరికి పేషెంట్ వచ్చేసరికి ఆ ఉన్నటువంటి కండిషన్ బట్టి ఎగ్జాక్ట్ గా ఇండికేట్ అయినటువంటి రెమెడీ ఏదైనా ఉన్నట్టయితే ఆ రెమెడీ వేస్తే అదే ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. అది లేనప్పుడు క్లమ్జీగా ఉందనుకోండి కేసు, అప్పటికి చాలా రోజుల నుంచి వాడు చాలా పవర్ఫుల్ రెమెడీస్, ఉదాహరణకి వైసోలాన్ వాడుతూ వచ్చాడు. ఇప్పుడు ప్రపంచంలో హయ్యెస్ట్ కార్టిజోన్, దాన్ని మించినటువంటి కార్టిజోన్ రెమెడీ లేదు. ఎక్కడా ఏ యాంటీబయాటిక్ కి లొంగటం లేదంటే కార్టిజోన్స్ ఇస్తూ ఉంటారు, స్టిరాయిడ్స్. ఇహ అవి ఇచ్చిన తర్వాత మామూలు రెమెడీస్ పనిచేయవు, కానీ కొన్ని కేసుల్లో చూస్తూ ఉంటే ఇంకా అవి ఇవ్వక తప్పనటువంటి పరిస్థితులు అవే ఇస్తూ ఉంటారు. అవి ఇచ్చిన తర్వాత వాటి నుంచి విత్డ్రా కొన్ని కేసుల్లో చాలా కష్టం.
అవి వాడిన తర్వాత వాటి వలన చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఒరిజినల్ డిసీజ్ వలన సఫర్ అయ్యేటువంటిది కొంత, వీటి వలన వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కొంత. అయితే ఎందుకు ఇస్తున్నారని మానేయచ్చు కదా అని మీరు అడగచ్చు. కేసు పేషెంట్ వచ్చినటువంటి కండిషన్స్ ఒక్కోసారి ఇరవేటబుల్ అయి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. కొంతకాలం పోయాక దీనికన్నా పవర్ఫుల్ ఏదైనా వస్తే తగ్గుతుంది. ఆ వయసులోనా నిన్న బాగా ఎక్కువగా వాడి మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఏమవుతుంది, పేషెంట్ తాలూకు కేసు మనం రాసుకున్నప్పుడు ఆ ఉన్నటువంటి కేస్ టేకింగ్ లో ఉన్నటువంటి సిమ్టమ్స్ లో పేషెంట్ తాలూకు సిమ్టమ్స్ కొంత పర్సంటేజ్ ఉంటాయి, ఈ వాడినటువంటి మెడిసిన్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ తాలూకు సిమ్టమ్స్ కొంత ఉంటాయి. మన దగ్గరికి వచ్చేసరికి అంతకుముందు ఆ వయసులోని వాడకముందు సన్నగా ఉండేవాడండి, విపరీతంగా ఒళ్ళు వచ్చేసింది, విపరీతంగా ఆకలి పెరిగిపోయింది, బరువు పెరిగిపోయాం అని చెబుతారు. అవన్నీ కూడా ఆ మెడిసిన్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్. కాబట్టి అటువంటిప్పుడు మన దగ్గర కేసు వచ్చినప్పుడు ఏ రెమెడీ కూడా కరెక్ట్ గా ఇండికేట్ కావటం లే, చాలా క్లమ్జీగా ఉంది కేసు, అప్పుడు మనం నక్స్వామిక ఓ డోసు 1 or 2 doses ఆ అవసరాన్ని బట్టి 200 or 1 mm చూసుకుని వేస్తే ఒక 2 వారాలు 3 వారాలు కొన్ని చోట్ల 1.5 months అలా వదిలేస్తే వేసి చాలా మటుకు కేసులో ఉన్నటువంటివన్నీ కూడా క్లియర్ అయిపోయి అప్పుడు పేషెంట్ తాలూకు ఒరిజినల్ సిమ్టమ్స్ పిక్చర్ ఏమిటో మనకి బయటపడుతుంది, అప్పుడు వాడికి డ్రగ్స్ సెలెక్ట్ చేసి వేయచ్చు. అంతేగాని ప్రతి కేసుకి ముందు రాగానే ఇతర సిస్టమ్స్ నుంచి వచ్చాడంటే ముందు నక్సమైక ఒడోస్ తోసే ననకూడదు. అలాగే హోమియో రెమెడీస్ లో వాటర్ కింగ్ జరిగితే వాటిని న్యూట్రలైజ్ చేసే రెమెడీస్ కొన్ని ఉన్నాయి. పల్సటిల్లా, సల్ఫర్ అండ్ సెపియా, ఆరంభట్ మెర్క్యూరీ డ్రగ్స్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. పల్సటిల్లా, సల్ఫర్ అండ్ సెపియా హోమియో రెమెడీస్ ఓవర్ డ్రగ్గింగ్ జరిగితే ఏమాత్రమైనా న్యూట్రలైజేషన్ జరిగితే వీటి ద్వారా జరగాల్సిందే. అది కూడా అన్ని రెమెడీస్ జరగవు. కొన్ని రెమెడీస్ ఆల్రెడీ లోపల కాన్స్టిట్యూషన్ లో ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, నిన్న మనం చెప్పుకున్నామే ఒక ఆయన కేసు, నేట్రమూరు సీఎం డైలీ 1 dose సభలో 4 రోజులకి ఇచ్చారు, ఆయనకి ఇంకా న్యూట్రలైజ్ అవడం చాలా కష్టం. ఇచ్చిన రెమెడీస్ చాలా డీప్ యాక్టింగ్, యాంటీమయాజమేటిక్ రెమెడీస్, కంప్లీట్ గా టిష్యూ లెవెల్లో టిష్యూ చేంజెస్ తీసుకురాగలిగినటువంటి రెమెడీ అనుకోండి, ఇంకా అసలు న్యూట్రలైజ్ అవ్వడం చాలా కష్టం. ఆల్రెడీ అప్పటికి వేసి కూడా చాలా రోజులై లోపల యాక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయినా. ఈ మధ్యన ఒక కేసులో విశాఖపట్నంలో చూసాం, ఒక కుర్రవాడికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, వాడికి రెటీనాలో పిగ్మెంటేషన్ వచ్చి వాడికి ఐసైట్ పోయింది, ఒక కన్ను ఆల్మోస్ట్ బ్లర్ అయిపోయింది, ఇంకో కన్నులో కూడా చాలా తక్కువ ఉంది ఐసైట్. వాడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాడు అదృష్టవశాత్తు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యాడు. సిఫిలిటిక్ మయాజంలో వలన ఆ విధంగా అవుతుంది, దాంతో వాడికి సిఫిలినం ఇండికేట్ అయింది. ఆ సిఫిలినంతోనే వాడికి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సిఫిలినం 200 తర్వాత 1 mm తర్వాత 10 mm కూడా వెళ్ళాం. ఈ పార్షియల్గా కనిపిస్తున్నటువంటి ఐ కంప్లీట్ ఐసైట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, బాగానే వచ్చేస్తుంది. ఈ అసలు బాగా డిమ్ అయిపోయినటువంటి ఐలో కూడా కొంతవరకు ఐసైట్ వచ్చి బాగానే కనిపించడం మొదలుపెట్టింది. కుర్రవాడు కూడా బాగానే తయారయ్యాడు, ఫిజికల్గా చాలా వీక్గా ఉండేవాడు, బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అయితే అన్ఫార్చునేట్గా ఏమైందంటే అతను విశాఖపట్నంలో ఉన్నాడు, నర్సపూర్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళిపోయాడు. సడన్గా పాపం వాళ్ళ ఫాదర్ పోయారు, ఇంకా ఇక్కడ రావడానికి వీలు కాక పక్కనే హోమియో డాక్టర్ గారు ఒక ఆయన ఉంటే, ఇది కూడా హోమియోపతి కదా, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఒక 2 నెలలు ఆయన దగ్గర హోమియోపతి మందు వాడి వచ్చాడు. వచ్చేసరికి చూస్తే స్కెలెటన్ ఇలా ఉన్నాడు, ఇలా అస్థిపంజరంలా ఉన్నాడు, అసలు ఏం చెబుతున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, మైండ్ విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉంది, ఒక్కోసారి ఏదో చెబుతున్నాడు, ఒక్కోసారి దుఃఖం వస్తుంది మాట్లాడుతూనే. దేవుడిరా ఇలా ఉన్నాడు, అసలు మన ఇంతకుముందు చూస్తే చాలా బాగున్నాడు, ఏం జరిగిందని అడిగాను, అడిగితే చెప్పాడు ఇలా మా నాన్నగారు పోయారండి, నేను అక్కడికి రావడానికి వీలు లేకపోయింది, పక్కనే హోమియో డాక్టర్ గారే కదా ఆయన దగ్గర మందు వాడుతున్నా అన్నాడు. ఏమి ఇచ్చారు మందు, అదృష్టవశాత్తు ఆయన ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, చూస్తే నేట్రమోర్ 1 mm డైలీ 1 dose, అప్పుడు 2 or 2.5 months నుంచి డైలీ వేసుకుంటున్నాడు. అతనికి తెలియదు కానీ అది నేట్రమోరు 1 mm వేసుకోకూడదని నేట్రమూర్ తాలూకు ప్రూవింగ్స్ స్టార్ట్ అయ్యాయి వాడికి. సరే వాళ్ళ బ్రదర్ కూడా వస్తే చెప్పాం, ఇంకా మేము చేయగలిగింది ఏం లేదు, ప్రయత్నం చేస్తాం, మీ వాడి అదృష్టం బాగుంటే ఇది న్యూట్రలైజ్ అయితే మళ్ళీ బతుకుతాడు, లేకపోతే బతకడం కూడా చాలా కష్టం. ఇలా స్టాగరింగ్ వచ్చేసింది, ముంచుంటే ఇలా తూలిపోతున్నాడు, ఏదైనా పట్టుకుంటే కూడా చేతిలో పట్టు ఉంటాం లేదు. చాలా లక్కీగా వాడికి వాడి ఎందు మరి ఆ మాస్టర్ గారి కరుణ పూర్తిగా ఉండి వాడికి సెపియా 200 ఒకటే డోసు వేశాం. 15 days అయ్యేసరికి ఆ వీక్నెస్ తగ్గింది, ఆ స్టాగరింగ్ పోయింది, ఆ వణకడం తగ్గింది. 1 month అయ్యేసరికి మళ్ళీ ఆ వీక్నెస్, ఆ ఎమాసియేషన్ చెక్ అయ్యి మళ్ళీ కొంచెం ఒళ్ళు చేశాడు, వీక్నెస్ తగ్గింది, ఇప్పుడు మళ్ళీ వాడుతున్నాడు, కొంచెం బెటర్గా ఉన్నాడు. అంచేత ఏదైనా హోమియో రెమెడీస్ ఓవర్ డ్రగ్గింగ్ జరిగితే న్యూట్రలైజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ పల్సటిల్లా, సల్ఫర్, సెపియాల్లో ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రివెంటివ్ రెమెడీస్ అనేటువంటి వాటి గురించి కూడా మనకి ఒక చాప్టర్ ఉంది, అది కూడా చెప్పుకుంటాం. ప్రివెంటివ్స్ ఇచ్చేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ రెమెడీస్ మనం ప్రివెంటివ్ ఇస్తున్నాం, అది ఎంత డెప్త్ ఉంటుంది,
నిర్మోహపాఠంగా వాడద్దని చెప్పండి, ఎంత తప్పేం లేదు. ఎవడన్నా ఇలాగ హెలిపోరస్ ఇలాంటి రెమెడీస్ అలాంటి ఇచ్చారనుకోండి, వాడండి డైలీ. అసలు దానికన్నా దీని ప్రభావాలు చాలా డేంజరస్. వాడి అసలు డిసీజ్ రాకుండా ప్రివెంట్ అవ్వడం అనేటువంటిది ప్రతి వాడికి న్యాచురల్ గా ప్రివెంటివ్ రెసిస్టెన్స్ లోపల ఉంటుంది. ఆ లేని వాడికి మనం ఇవ్వాలి, కానీ ఆ అనవసరంగా బాగున్నవాడికి కూడా ఇస్తే ఏమవుతుంది, ఈ హెలిబోరస్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ వీళ్ళు ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆ ఎన్కెఫలైటిస్ అనేటువంటిది అప్పుడు వచ్చింది. సిమ్టమ్స్ అన్ని ఒకేలా ఉంటాయి, మెనంజైటిస్ కి, ఎన్కెఫలైటిస్ కి, టీబీ మెనంజైటిస్ కి, అన్నిటికీ కూడా చూడడానికి ఇన్సులిన్స్గా ఒకలాగా ఉంటాయి, కానీ దాంట్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికీ కూడా రెగ్యులర్గా ఈ సెరిబ్రోస్పైనల్ మెనంజైటిస్ అనేటువంటి దాంట్లో చాలా ఎక్కువగా అక్యూట్గా నార్మల్గా హెడేక్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టిఫ్నెస్ ఏముండదు. పేషెంట్ మూవ్ చేయమంటే ఎటు కావస్తే మూవ్ చేస్తాడు, బాగానే ఉంటుంది. ఇలా ముందుకు వంచమనా ఎటు వంచమనా ఏం చేసినా సరే బాగానే ఉంటుంది, మెడ ఏం స్టిఫ్నెస్ ఉండదు. కానీ వీడిని మెడ కదపమంటే కదపలేడు, ముందుకు వంచరా అంటే కొద్దిగా వంచేసరికి అమ్మో నొప్పి అంటాడు. బలవంతాన మనం వంచడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, మనం మెడ పట్టుకుని ఇలా వంచితే ఆ మెడతో పాటు బాడీ ఇలా లేస్తుంది, మొత్తం మెడ వంచబడదు. ఆ రకమైన స్టిఫ్నెస్ ఉంటుంది హెడేక్ తో పాటు, ఆ నెక్ బాగా స్టిఫ్నెస్, సివియర్ హెడేక్. తర్వాత నిన్న మనం చెప్పుకున్నాం ప్రొజెక్టైల్ వామిటింగ్స్, ఇలాగ జెట్ కొట్టినట్టుగా వాంతులు అవుతాయని చెప్పుకున్నాను నేను. ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు మోషన్స్ లో, పోడోఫైల మోషన్స్ ఎలా అయితే జెట్ కొట్టినట్టుగా ఫోర్స్ గా అవుతాయో వీడికి వామిటింగ్స్ అలాగ ఫోర్స్ గా జెట్ కొట్టినట్టు అవుతాయి. ఈ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాడికి దాన్ని ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు. ఈ సింప్టమ్స్ ఉండి ఈ టీబీ మెనంజైటిస్ వాడికి ఎస్టాబ్లిష్ అవడానికి నెమ్మదిగా కొంత టైం పడుతుంది, కొన్ని వారాలో నెలలో పడుతుంది వాడికి. వీడికి మాత్రం కొన్ని రోజుల్లోనే వస్తుంది వీడికి, సెరిబ్రోస్పైనల్ మెనంజైటిస్ వాడికి. రోజు వీడికి మామూలుగా మనం ట్యూబర్క్లోసిస్ లో చెప్పుకున్నటువంటి సింప్టమ్స్ అన్ని ఉంటాయి వీడికి. రోజు సాయంత్రం అయ్యేసరికి టెంపరేచర్ రావడం, ఆకలి తగ్గిపోవడం, మనిషిలో నీరసం, ఆ టెంపరేచర్ ఉన్నంతసేపు తలనొప్పి రావడం. గ్రాడ్యువల్ గా డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ హెడేక్ పెరుగుతూ ఉంటుంది. అంత ముందు 2 వారాల క్రితం వచ్చిన కన్నా వాళ్ళ 2 వారాలు గడిచేసరికి జ్వరం ఉన్నంతసేపు తలనొప్పి విపరీతం అవుతుంది. ఇంకా కొంతకాలం పోయేసరికి అసలు మరీ సివియర్ హెడేక్ వస్తుంది. అలాగా ఈ టీబీ మెనంజైటిస్ లో జరుగుతుంది. అయితే వీటి డయాగ్నోసిస్ కి మామూలుగా చేసేటువంటి టెస్ట్ ఒకటి ఉన్నది, ఈ మూడింటిలో ఏమిటని తెలుసుకోవడం. దాన్నే లంబార్ పంక్చర్, వెన్నులోంచి నీరు తీశారంటారు. ఇదే ఇక్కడ వెన్నెముక దగ్గర నుంచి లంబార్ వెర్టెబ్రా దగ్గర నుంచి నీడిల్ ఇంట్రొడ్యూస్ చేసి, సిరంజ్ ఇంట్రొడ్యూస్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ లాగుతారు. ఆ ఉండేటువంటి ఫ్లూయిడ్ నే సిఎస్ఎఫ్ అంటారు, అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్. అయితే ఆ టెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సైంటిఫిక్ అంటే మనకి మాస్టర్ గారు చెప్పారు ఈకే గారు చాలా అన్సైంటిఫిక్ టెస్ట్ చేయించుకోకూడదని చెప్పారు. ఒక 20 ఏళ్ల క్రితమే ఆయన చెప్పారు, 84లో ఆయన చెబుతూ దాని గురించి ఇంకా వివరాలు చెప్పారు. ఇప్పుడు పెద్ద సిటీస్ లో ఉండేటువంటి న్యూరో సర్జన్స్ ఎవరు తొందరపడి లంబార్ పంచర్ చేయటం, ఇదివరకు ఎవడనా గనక తలనొప్పి ఎక్కువగా ఉంది తగ్గటం లేదని వెళ్ళిన వాడు కూడా లంబార్ పంచర్ చేసేవారు. కానీ ఇప్పుడు మెనంజైటిస్ కేసుల్లో కూడా ఇక ఇనెవిటబుల్, తప్పనిసరిగా మనం దాన్ని ఏదైనా చూడాలి అనేటువంటి చోట్ల తప్ప తొందరపడి లంబార్ పంక్చర్ చేయటం లేదు. ఎందుకంటే ఈ చేసినటువంటి దాని వల్ల వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, తొందరగా తగ్గవు. ఈ లంబార్ పంక్చర్ చేయడం చేత కాకపోయినట్లయితే కొంతమంది డాక్టర్స్ కి తొందరగా వాళ్ళకి సమంగా రాదు, కొంతమంది సర్జన్స్ కి. ఆ చేయడం చేత కాకపోయినట్లయితే ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి నర్వ్స్ డ్యామేజ్ అయ్యి దాని వలన వాడికి ఆ నర్వ్స్ ఎక్కడెక్కడైతే సప్లై చేస్తాయో అక్కడంతా కూడా టెంపరీ పెరాలిసిస్ కానీ లేకపోతే విపరీతమైనటువంటి పెయిన్స్ కానీ వస్తాయి, నడుం చుట్టూ కానీ లేకపోతే కాళ్ళకు కానీ. ఇలాంటి టెస్ట్స్ లోనే ఇంకొక టెస్ట్ ఉన్నది, అది అసలు చేయించకూడదు, మైలోగ్రామ్ టెస్ట్ అంటే 100 ఉంది టెంపరేచర్, డెలీరియం కొద్దిగా ఉంది అనుకోండి, 100 mA 200 చాలు. వేసిన తర్వాత 2 అవర్స్ పోయాక ఇంకా అలాగే ఉందండి, గాబరా పెట్టేస్తున్నాడు. మనం గాబరా పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఏం చేత 6 అవర్స్ వరకు ఏ తేడా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ ఏం తేడా కనిపిస్తుంది. స్టామోన్ వేసిన తర్వాత 6 అవర్స్ తర్వాత నుంచి వాడు బెటర్ అవుతాడు, అప్పటిదాకా మనం జాగ్రత్తగా చూసుకో. అయితే పేషెంట్ కి మనం పేషెంట్ తాలూకు వాళ్ళు వస్తే 6 అవర్స్ వరకు వెయిట్ చేయాలి, అప్పటిదాకా ఈ మందు యాక్షన్ తెలియదు, అప్పటిదాకా గాబరా పడతాడు ఊరికే అని కేకలేయకూడదు. అంటే ముందు మనకే అలా ఉంటే ముందు ఎర్లీ ప్రాక్టీస్ లో మన వాళ్ళకి మనకే ముందు చైనా వేసుకునే కండిషన్ వస్తుంది డాక్టర్స్ అయ్యండి. అటువంటి వాడికి పేషెంట్ తాలూకు వాడికి 104 టెంపరేచర్ అని వినగానే వాడికి ఏ ఫిట్స్ వస్తాయని భయం ఉండదు. అయితే ఏం చేయాలండి, మరి స్టామోనియా వేసాక వాడు వచ్చే గాబరాగా ఉందన్నాడు, ఏం చేయాలంటే శుభ్రంగా 4 పొట్లాలు పంచదార మాత్రలు కట్టించి గంటకి వేయమనండి. ఈయన గంటకి వేసరికి ఈ లోపు 6 అవర్స్ అవుతుంది కదా, అప్పుడు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఏం చెబుతారు, ఆ 2 సార్లు ఇచ్చారా 4 పొట్లాలు, ఆ పంచి తగ్గింది, ఆ మొదటి మందు పనిచేయలేదు, బాగుంది మనకి హాయి. అంటే పేషెంట్ జాగ్రత్తగా మనం ఎలాగా
ప్రతి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేస్తామని ట్రై చేయకూడదు. కొంతమంది మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోతే ఎలాగంటారు, ఎవడు వినడు. ఈ స్టామోనియం వేసిన తర్వాత ఇక్కడ 6 అవర్స్ తర్వాత నుంచి పనిచేస్తుంది. అలాగే ఇంకో రెమెడీ ఉంది, ఓపియం. ఓపియం వాడికి కూడా వేసిన ఒక 4-5 అవర్స్ తర్వాత కానీ వాడి దగ్గర యాక్షన్ రాదు. అసలు బేసిక్ గా ఓపియం వాడి కాన్స్టిట్యూషన్ వాడి మైండ్ అంతే, అసలు ఓపియం కాన్స్టిట్యూషన్ అంత. ఇగ్నీషియా వాడి కాన్స్టిట్యూషన్ కి ఓపియం వాడి కాన్స్టిట్యూషన్ తేడా చూడండి. ఇగ్నీషియా వాడి కాన్స్టిట్యూషన్ చాలా సెన్సిటివ్, వాడికి నాలిక మీద మందు పడితే చాలు పనిచేయడం మొదలు పెడుతుంది. ఇలా నాలిక మందు టచ్ అయినప్పటి నుంచి ఇమీడియట్ గా యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇగ్నీషియా వాడికి. ఓపియం వాడికి మీరు మందు వేసిన తర్వాత క్రానిక్ డిసీజెస్ లో కూడా వాడి కాన్స్టిట్యూషన్ చాలా డల్ బ్లంట్. అంచేత ఆ క్రానిక్ డిసీజ్ అప్పుడు కూడా వాడికి రియల్ క్రానిక్ డిసీజ్ లో వాడికి మీరు మందు వేశారు ఓపియం, ఓపియం 200, 1 mm, 10 mm వేశారు, ఓ 3 వారాలు అయ్యాక నెల రోజులు అయ్యాక పేషెంట్ వచ్చాడు, ఏమి మార్పు లేదండి అంటాడు, రాదు. 3-4 weeks తర్వాత గానీ వాడికి యాక్షన్ స్టార్ట్ అవ్వదు అటువంటి వాటిలో. అలాగే అక్యూట్ వాటిలో కొన్ని గంటల తర్వాత గానీ యాక్షన్ స్టార్ట్ అవ్వదు. వాడికి 104 టెంపరేచర్ ఉంది, ఓపియం వేశాం, ఓ 4-5 hours తర్వాత గానీ దాని యాక్షన్ పెద్దగా స్టార్ట్ అవ్వదు. ఈలోపు కంగారు పడిపోయి మందు మార్చేయకూడదు. కొన్ని కేసులు తెలియక మందులు విపరీతంగా మార్చేసి స్పాయిల్ చేసేసుకుంటూ ఉంటాయి, అవి ఓ బట్టని హలంగా. ఆ తర్వాత అక్యూట్ క్రానిక్ డిసీజెస్ లో కూడా ఓవర్ డ్రగ్గింగ్ వల్ల కేసులు పాడయ్యే కేసులు చాలా ఉంటాయి. అటువంటి కేసులు తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మందు ఇచ్చినా కూడా లంగ్ అవ్వు. అయితే వాటికి ఏం చేయాలి, దానికి కూడా ఒక క్లూ ఉంది. వాటికి జాగ్రత్తగా చూసుకుని మనం అవి మన టిష్యూ షార్ట్స్ లో చెప్పుకుంటాం ఏం చేయాలో. అవి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా మనం వేసిన ఓవర్ డ్రగ్గింగ్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ నెమ్మదిగా న్యూట్రలైజ్ అయ్యి సర్దుకుంటాడు. కాబట్టి ఈ టైఫాయిడ్ ఫీవర్ లో మనం గంటకో మందు, 2 గంటలకోటి, రోజు 3-4 మందులు మార్చి, లేకపోతే 3-4 డోసులు వేసేసి అలాంటివన్నీ చేయకూడదు. కాబట్టి ఇక్కడ డోసేజ్ ఎలా ఉంది, మనం దాని మీద కొన్ని గంటలో లేకపోతే కొన్ని రోజులో ఆగచ్చు, కానీ వారాలు ఆగకూడదు. ఇక్కడ ఈ క్రానిక్ డిసీజ్ లో లాగా వారాలు ఆగాం అనుకోండి అయిపోతుంది. దీంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే, ఒక మేజర్ కాంప్లికేషన్ టైఫాయిడ్ లో వచ్చేది ఇంటెస్టైనల్ హెమరేజ్. సెకండ్ వీక్ లో ఇంటెస్టైనల్ హెమరేజ్ వస్తుంది. మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమన్నా మోషన్స్ అవుతున్నాయి, పర్లేదులే కొంచెం మోషన్స్ అయినా కంగారు పడతాయట, జ్వరం తగ్గుతుంది అనకూడదు. చాలా జాగ్రత్త ఉండాలి. టైఫాయిడ్ పేషెంట్ కి సెకండ్ వీక్ లో మోషన్స్ అవుతుంటే మనం చాలా గార్డెడ్ గా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతుంది, వాడికి ఇంటెస్టైన్స్ లోంచి బ్లడ్ పడుతుంది, మోషన్ లో బ్లడ్ పోయి దాంతో వీక్ అయిపోయి కొలాప్స్ అయిపోతాడు. అలాగే క్రానిక్ డిసీజెస్ లో అక్యూట్ ఫేజ్, క్రానిక్ డిసీజ్ ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న డోసేజ్ అక్యూట్ డిసీజ్ లో, క్రానిక్ డిసీజ్ లో డోసేజ్ ఎలా ఉంటుంది. అక్యూట్ ఫేజ్ లో ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్న షుబర్ క్లోసిస్, జాగ్రత్తగా ఉండకపోతే చాలా తెలియకుండా లోపల చాలా డామేజ్ చేసి అడ్వాన్స్ అయిపోతుంది. టెంపరేచర్ చూస్తే టైఫాయిడ్ లో వచ్చే టెంపరేచర్ 3 ఇంటిలో ఒకేలా వస్తుందండి. ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ వేటిలో టైఫాయిడ్, ట్యూబర్ క్లోసిస్, మూడోది యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ట్యూబర్ క్లోసిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఈ 3 ఇంట్లో కూడా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. కానీ వాటితో పాటు మిగతా సింటమ్స్ కోరిలేట్ చేసి చూసుకుని అది ఏమిటో మనం ఒక డయాగ్నోసిస్ కి రావాలి. వాడి ఆల్రెడీ లోపల షుగర్ క్లోసిస్ అటాక్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, మనం ఏ యూటీఐ అనుకుని కళ్ళు మూసి కూర్చుంటే చాలా ప్రమాదం. యూటీఐ లో కొంచెం ట్రీట్మెంట్ డిలే అయినా అంత ప్రమాదం ఉండదు, అది కూడా డిలే అవ్వకూడదు అక్యూట్ కండిషన్, కానీ దాని అంత డేంజరస్ కాదు. టైఫాయిడ్ తాలూకు మిగతా సింటమ్స్ చూసుకోవాలి. టైఫాయిడ్ వాడికి రోజు రోజుకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, తర్వాత ఆకలి లేకపోవడం, నాలిక థిక్ వైట్ కోటింగ్ ఉంటుంది, బ్రౌన్ కోటింగ్ గానీ, తర్వాత రోజు రోజుకి మగత పెరుగుతూ ఉంటుంది మనిషిలో, తర్వాత 1 week లో కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది, టెండెన్సీ టు కాన్స్టిపేషన్, మోషన్ అవదు. 2nd week లో ఎలా అయితే డయేరియా అవుతుందో 1st week లో కాన్స్టిపేషన్ ఉంటుంది. అదే మనం ట్యూబర్ క్లోసిస్ వాడి దగ్గరికి వచ్చేసరికి కామన్ గా వచ్చేవి 2 ట్యూబర్ క్లోసిస్ చాలా ఎక్కువగా వచ్చేవి. ఒకటి పల్మోనరీ ట్యూబర్ క్లోసిస్, ఒకటి ఇంటెస్టైనల్ ట్యూబర్ క్లోసిస్. ఆ 2 కామన్ గా చూస్తాం కేసుల్లో. అవి కాకుండా ఇంకా బోన్ ట్యూబర్ క్లోసిస్, జాయింట్ ట్యూబర్ క్లోసిస్, వెర్టెబ్రల్ కాలం ట్యూబర్ క్లోసిస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. బ్రెయిన్ ట్యూబర్ క్లోసిస్, ట్యూబర్ క్లోసిస్ ఎక్కడైనా దేనినైనా అటాక్ చేయొచ్చు. వీటిల్లో మనకు కనిపించేవి ఏమిటండి, పల్మోనరీ ట్యూబర్ క్లోసిస్ అంటే లంగ్స్ లో వచ్చేటువంటి టీబీ. రోజు రోజుకి పేషెంట్ కి ఆకలి తగ్గిపోతుంది, అన్నహిత అవ్వబోతుంది. ట్యూబర్ క్లోసిస్ వేటిల్లో అయినా కనిపించే కామన్ సింప్టమ్స్ చెబుతున్నా, ఇంటెస్టైనల్ ట్యూబర్ క్లోసిస్ కానీ లేదా లంగ్స్ ట్యూబర్ క్లోసిస్ కానీ బోన్ టీబీ కానీ వేటిల్లో అయినా సరే గ్రాడ్యువల్ గా ఆకలి తగ్గిపోతుంది. లాస్ ఆఫ్ ఎపటైట్, లాస్ ఆఫ్ హంగర్, లాస్ ఆఫ్ ఎపటైట్, లాస్ ఆఫ్ హంగర్ 2 ఉంటాయి. ఎపటైట్ అంటే తిందాం అనేటువంటి అభిరుచి, హంగర్ అంటే ఆకలి. ఆ 2 పోతాయి వీడికి. అసలు ఏం తిందా తిందాం అనిపిస్తుంది, ఏం తిన్నా గడ్డిలా ఉంటుంది, అసలు ఏమేమి రుచి అనిపిస్తుంది, అసలు ఏమి తిందాం అనిపిస్తుంది. దాంతో గ్రాడ్యువల్ లాస్ ఆఫ్ వెయిట్, రోజు రోజుకి బరువు తగ్గిపోతూ ఉంటాడు. డైలీ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్. అయితే ఏ టీబీ ఉందో దాన్ని బట్టి తెలుసు, ఇవే కామన్ సింటమ్స్ ఏ టీబీకైనా. దీంతో పాటు లంగ్స్ టీబీ అయితే సాయంత్రం టెంపరేచర్ పెరిగేసరికి వాడికి విపరీతమైన దగ్గు, కఫం పడడం, ఇంకా అడ్వాన్స్ అయితే కఫంతో పాటు రోజు బ్లడ్ పడుతూ ఉంటుంది, అది పల్మోనరీ ట్యూబర్ క్లోసిస్. అదే ఇంటెస్టైనల్ ట్యూబర్ క్లోసిస్ అయితే రోజు మోషన్స్ అయిపోతూ ఉంటాయి, ముఖ్యంగా సాయంత్రం టెంపరేచర్ పెరిగినప్పుడు వీడికి మోషన్స్ అయిపోతూ ఉంటాయి, పగలు పొద్దున పూట కూడా అవుతూ ఉంటాయి. రోజు మొత్తం మీద 4-5 మోషన్స్ అవుతాయి. ఏం తిన్నా సరే అసలు వీడికి వెయిట్ పెరగడు, బలం రాదు, చాలా వీక్ గా ఉంటాడు, రోజు 4-5 మోషన్స్ అయిపోతూ ఉంటాయి. అది ఇంటెస్టైనల్ ట్యూబర్ క్లోసిస్. అదే బ్రెయిన్ టీబీ అయితే వీడికి సివియర్ అటాక్స్ ఆఫ్ హెడేక్, చాలా సివియర్.
ఆ ఫీవర్ ఉన్నప్పుడు ఎక్కువ అవుతాయి. మిగతాప్పుడు కూడా చాలా సివియర్ అటాక్స్ ఆఫ్ హెడేక్ వచ్చి ఆ హెడేక్ వచ్చినప్పుడు విపరీతమైనటువంటి వాంతులు అవుతాయి. మామూలుగా అందరికీ కూడా తలనొప్పి వస్తే వాంతులు అవుతాయి. ఆ చేత కొంచెం హైపోకాండ్రియాక్స్ ఉన్నట్టయితే ఏమవుతుంది, హైపోకాండ్రియాక్ పీపుల్ అంటే కొంచెం ఎక్కువ ఊహించుకునేటువంటి వాళ్ళు తలనొప్పి వచ్చి వాంతులు అవగానే బ్రెయిన్ టీవీ అనుకుంటూ ఉంటుంది. అంటే వింటూ ఉంటారు ఎక్కడో, కానీ మామూలుగా తలనొప్పి వచ్చే వాంతులకేను ఈ బ్రెయిన్ టీబీ వచ్చి తలనొప్పి వచ్చే వాంతులకేను చాలా తేడా ఉంది. దీనికి వచ్చేటువంటి వాంతులు ఏమంటారండి, ప్రొజెక్టైల్ వామిటింగ్, PROJECTILE VOMITING ప్రొజెక్టైల్ వామిటింగ్. అంటే మీకు మనకి అర్థమయ్యేందుకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పోడోఫైల్ మోషన్ ఎలా అవుతుందో వీడికి వామిటింగ్ ఎలా అవుతుంది, జెట్ తో కొట్టినట్టు వామిటింగ్ అవుతుంది. మామూలుగా వామిటింగ్ అయితే అంత దూరం పడుతూ ఉంటుంది వాంతి అయినప్పుడు, లోపల నుంచి ఒక ఫోర్స్ జెట్ తో కొట్టినట్టు అవుతుంది, అది ప్రొజెక్టైల్ వామిటింగ్. అది బ్రెయిన్ టీబీలో ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి కేసెస్ లో మనం డోసేజ్ మళ్ళా వేరుగా ఉంటుంది. ఎక్యూట్ ఫేజ్ లో షుబర్క్లోసిస్ తాలూకు ఎక్యూట్ ఫేజ్ ఉందనుకో, వాటిలో వేరుగా ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళకి బ్యాసిలినమ్ ఇండికేట్ అయింది అనుకో, అలాంటి కేసు బ్యాసిలినమ్ ఇండికేట్ అయింది, బ్యాసిలినమ్ 30 డోస్ వేసేలాగా కూర్చుంది, వారం రోజులో 10 రోజులో 15 రోజులు ఈలోపు పేషెంట్ అడ్వాన్స్ అయిపోయి విడిపోతూ ఉంటాడు. రోజు బ్లడ్ వామిటింగ్స్, ఎనార్మస్ బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి అక్కడ పనికిరాదు. బ్యాసిలినమ్ 30 ఇండికేట్ అయింది అనుకోండి, బ్యాసిలినమ్ 30 డైలీ 2 డోసెస్ 3 డోసెస్ వేయాలి వీడి. అక్కడ మనం ఓ డోస్ వేసే వారం ఆగుతాం లేదా 2 వారాలు ఆగుతాం అంటే కుదరదు. ఇక్కడ అదే క్రానిక్ ఫేజ్ ఉంది అనుకోండి, క్రానిక్ ఫేజ్ వాడికి వేరు, వాడికి మనం బ్యాసిలిన్ 30 డైలీ వేయక్కర్లే. వాడి బ్యాసిలిన్ 10 mm డోస్ వేసాం అనుకోండి, 1 mm 10 mm వేసాం, లేదా షుబర్క్లిన్ 50 mm వేసాం డోస్, ఒక 5-6 నెలలు ఇంకేం వెనక్కి తిరిగి. ఒక్కోసారి ఒక సింగిల్ డోస్ ఆఫ్ షుబర్క్లిన్ 50 mm గానీ CM గానీ 2-3 ఏళ్ళు కూడా పనిచేసింది. మామూలుగా క్రానిక్ డిసీజెస్ లో డోసేజ్ గురించి ఉంటూ, అక్యూట్ కండిషన్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ అందులో షుబర్క్లోసిస్ మార్నింగ్ షుబర్క్లోసిస్ లో పల్మనరీ షుబర్ ఇంటెస్టైనల్ షుబర్క్లోసిస్ తర్వాత బోన్ బ్రెయిన్ షుబర్ తెలుసుకున్నాం. అయితే వీటిల్లో రెమెడీస్ ఏ రకంగా వేస్తాం అనేటువంటిది కూడా టాపిక్ వచ్చింది కాబట్టి వాటి గురించి కూడా ఇప్పుడు మనం కొన్ని వివరాలు చెప్పుకున్నాం. షుబర్క్లోసిస్ లో ఉండేటువంటి సింటమ్స్, కామన్ సింటమ్ అనేట్లో కూడా మనం చెప్పుకున్నాం. షుబర్క్లోసిస్ లో ఉండేటువంటి కామన్ సింటమ్ లాస్ ఆఫ్ ఎపటైట్, అలాగే వెయిట్ లాస్ ఆఫ్ వెయిట్, తర్వాత డైలీ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, లాస్ ఆఫ్ హంగర్, ఇవన్నీ కొన్ని కామన్ సింటమ్స్. వాటిని బట్టి మనకి హోమియోపతిలో ట్యూబర్కులోసిస్ ట్యూబర్కులస్ కండిషన్ కి ట్యూబర్కులస్ మయాజం కి కూడా సక్సెస్ఫుల్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. ఈ రోజుకి మనం అలోపతిలో అచీవ్ చేసినటువంటి గ్రేట్ అచీవ్మెంట్స్ ట్యూబర్కులోసిస్ అలోపతిలో మంచి అచీవ్మెంట్ అంటే ఇంకా చాలా డిసీజెస్ ఇంకా ఇన్వెంట్ చేయవలసి ఉంది. అలోపతిలో చాలా డిసీజెస్ వాటిలో మనకి హోమియోలో చాలా వాటికి ఉన్నాయి, కానీ హోమియోలో కూడా ఇంకా మనకి దొరకవలసిన ఇంకా చాలా ఉన్నాయి. అంటే డిసీజెస్ అప్రోచ్ కాదు మనం చెప్పి, ఆ డిసీజెస్ తో సఫర్ అవుతున్నట్టు ఇంకా డెఫినెట్ క్యూర్ అనేటువంటిది స్టిల్ వీ హ్యావ్ టు ఫైండ్ కేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా వాటికి ఇదివరకే మనకి ట్రీట్మెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ అన్ని కూడా ఇవ్వబడ్డాయి. ఈ పైనీర్స్ ఆఫ్ హోమియోపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి, తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా మాస్టర్ గారు ఇచ్చినటువంటి అప్రోచ్ లో కొన్ని కొత్త డిసీజెస్ కూడా మనకి మెడిసిన్ దానికి ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ గా మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఉదాహరణకి ఒక భయంకరమైన డిసీజ్ ఒకటి ఉన్నది, సూడో మస్కులార్ అట్రోఫీ అండ్ సూడో మస్కులార్ డిస్ట్రోఫీ. వీటికి ఇప్పటి వరకు వరల్డ్ లో అలోపతిలో ట్రీట్మెంట్ ఏమీ లేదు ఈ రోజు వరకు. ఇది పిల్లల్లో వచ్చేటువంటి వ్యాధి, ఇదే పెద్దవాళ్లలో వస్తే దానికి పేరు వేరే ఉంది, దాన్ని మయోపతి అంట. పెద్దవాళ్లలో వస్తే మయోపతి, మజిల్స్ కి సంబంధించిన మయో అంటే, పిల్లల్లో వచ్చేటువంటి వ్యాధిలో దీనికి కారణాలు ఏమిటి అంటే ఎగ్జాక్ట్ రీజన్స్ పాథలాజికల్ గా చూస్తే నాట్ నోన్, కానీ హోమియోపతిక్ అప్రోచ్ లో చూస్తే రీజన్స్ ట్యూబర్క్లోసిస్ మయాజము ఒకటి కారణం, ట్యూబర్క్లోసిస్ మయాజము సిఫిలిటిక్ మయాజము కంబైన్ అవడం వలన కూడా ఈ డిసీజెస్ వస్తుంది. నార్మల్ గా సోరా సైకోసిస్ కలిస్తే ట్యూబర్క్లోసిస్ మయాజమ్స్, కానీ ట్యూబర్క్లోసిస్ మయాజం అనేటువంటిది ఇప్పుడు ప్రపంచంలో రూల్ చేస్తున్నటువంటి మయాజం, ప్రపంచం మొత్తాన్ని ట్యూబర్క్లోసిస్ మయాజం మాక్సిమం రూల్ చేస్తుంది. ఎన్ని ఏ ప్లేన్ లో చూసినా ఎన్ని ప్లేన్ సరే దాని ఎఫెక్ట్స్ బాగా ఎక్కువగా. అంచేత మాస్టర్ గారు ఏం చెప్పారంటే ట్యూబర్క్లోసిస్ మయాజం ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది దో ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సైకోసిస్ అండ్ సోరా, ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అనదర్ సపరేట్ మయాజం ట్యూబర్క్లోసిస్ మయాజం అని. అయితే ఆ ట్యూబర్క్లోసిస్ మయాజము సిఫిలిటిక్ మయాజము ఆ రెండింటి కాంబినేషన్ తో వస్తుంది. వీటిల్లో పిల్లవాళ్ళు మామూలుగానే ఉంటారు, బానే ఉంటారు, 4 ఇయర్స్ 5 ఇయర్స్ వచ్చే వరకు ఏమీ ఉండదు, బానే ఉంటారు. 5th ఇయర్ నుంచో 4th ఇయర్ నుంచో 6th ఇయర్ నుంచో ఏమవుతుందంటే అలాగా ఏం లేదు, జస్ట్ నడుస్తూ పడిపోతూ ఉంటారు, అదే ఫస్ట్ సింటమ్. నార్మల్ గా ఏమైనా తగిలి పడిపోవడం అనేటువంటిది వీళ్ళు ఏం తగలక్కర్లే, కాళ్ళకేం అడ్డు రావక్కర్లే, కానీ పడిపోతూ ఉంటారు. బిగినింగ్ లో ఈ డిసీజ్ తాలూకు ఆరిజిన్ ఎలా బిగిన్ అవుతుంది అనేటువంటి ఆరిజిన్ సాధారణంగా దాన్ని ఏమంటారు ఆ పడిపోవడాన్ని, కాల్షియం డెఫిషియన్సీ అని పేరు పెడతారు. పేరు పెట్టి కాల్షియం కి సంబంధించినటువంటి మందులు ఇస్తూ ఉంటారు, ఏమీ ఉపయోగం లేదు, తగదు.
అక్కడే మేల్కోవాలి డాక్టర్. అక్కడ మేల్కోకుండా నిద్రపోతే తర్వాత వాళ్ళ డిసీజ్ అడ్వాన్స్ అయ్యాక చేయగలిగింది. ఆ స్థితిలో నడుస్తూ నడుస్తూ పడిపోతున్నటువంటి స్థితిలో ఇంకో సంవత్సరమో సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు అయ్యేసరికి ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది. ఆ నడుస్తూ పడిపోవడం అనేటువంటి పెరిగిపోయి గ్రాడ్యువల్ గా ఏమవుతాయి, ఈ వెనకాల ఉన్నటువంటి పిక్కలు స్కాఫ్ మజిల్ చూస్తూ ఉండగా నెమ్మది నెమ్మదిగా కొంచెం గట్టిపడ్డం మొదలు పెడతాయి, హార్డెన్ అవుతాయి. ఆ తర్వాత వాడికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వచ్చేసరికి కింద కూర్చుని లేవడం కష్టం. కూర్చుని వాడు లేవాలంటే చాలా తంటాలు పడాలి, ఇలాగ ముందుకు పాపం ఇలా చేతులు పెట్టి నానా తంటాలు పడి లేస్తాడు. ఆ తర్వాత ఇంకా కొంతకాలం పోయేసరికి 11 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేసరికి ఇక కూర్చున్న వాడు లేవలేనటువంటి పరిస్థితి. అలా చూస్తూ ఉండగా 16 ఏళ్ళు వచ్చేసరికి పూర్తిగా కాళ్ళు చేతులు ఎండిపోతాయి, మనిషి ఇలాగా చిక్కిపోయినట్టుగా మొత్తం కాళ్ల మజిల్స్ చేతి మజిల్స్ కూడా వేస్టింగ్ ఎట్రఫీ అయిపోతాయి. సూడోమస్కులర్ ఎట్రఫీలో అయితే, అదే డిస్ట్రఫీలో అయితే ఆ మజిల్స్ అన్ని కూడా ఇలాగా రిలాక్స్ అయిపోయినట్టు మజిల్ మస్కులర్ మాస్ కనిపిస్తూ ఏమి పనిచేయవు, మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి. అయిపోయి లోపల కొంచెం లావెక్కినట్టుగా ఉండి గ్రాడ్యువల్ గా కరిగిపోతాయి. ఎట్రఫీలో అసలు పూర్తిగా ఇలా విదరైపోతాయి, సనబడిపోతాయి. అలాగ అయ్యాయి చిట్ట చివరికి ఈ హిప్స్ తర్వాత చెస్ట్ మజిల్ కూడా గ్రాడ్యువల్ గా ఎమ్మెసైడ్ అయిపోయి 15 ఏళ్ళు అయ్యేసరికి ఈ వెన్నుపూస వంకర తిరిగిపోయి ఇలా ముందుకు మాక్సిమం వాళ్ళ లైఫ్ 19 నుంచి 20 ఏళ్ళు అంతే, ఆ లోపు చనిపోతారు. ఈ డిసీజ్ కి ఈ రోజు వరకు వరల్డ్ లో ఎక్కడా కూడా దీనికి మెడిసిన్ లేదు. హోమియోపతిలో సక్సెస్ అయినటువంటి కేసెస్ మన దగ్గర ఉన్నాయి. అయితే ఏ స్టేజ్ లో సక్సెస్ అవుతాయంటే ఆ నడుస్తూ పడిపోతున్నాడు అన్నటువంటి స్టేజ్ లో వస్తే డెఫినెట్ గా క్యూర్ అయిపోతాయి. అలాగే డిసీజ్ అడ్వాన్స్ కాదు, ఇక రాదు కూడా. తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఒక పిక్యులారిటీ ఏమిటంటే పిల్లల్లో మొట్టమొదట మగపిల్లవాడికి వస్తే ఆ ఫ్యామిలీలో ఉన్న మగపిల్లలందరూ ఎఫెక్ట్ అవుతారు. మొట్టమొదటి ఆడపిల్లలకు వస్తే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి ఆ నడుస్తూ పడిపోతున్నారన్నటువంటి స్టేజ్ లో గనక మందుకు వస్తే డెఫినెట్ గా వాళ్ళకి క్యూర్ అయిపోతుంది. అడ్వాన్స్ కాదు, కంప్లీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పిల్లవాడికి కనుక వస్తే ఇంట్లో ఒక మగపిల్లవాడికి కనుక ఒకటికి స్టార్ట్ అయితే తర్వాత పిల్లలకి వస్తుంది, ఆడపిల్లకి స్టార్ట్ అయితే మిగతా ఆడపిల్లలకు వస్తుంది. కానీ ఎక్కువ పర్సంటేజ్ మాత్రం మగపిల్లల్లోనే ఎక్కువ ఐడిసి. అంచేత ఎవరినా కనుక ఒక పేషెంట్ మన దగ్గర మందుకు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు తర్వాత పిల్లలు ఇంకా ఉన్నారంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి హోమియోపతి మందు చెప్పండి నిర్మోహమాటంగా. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా వాళ్ళకి మయాస్మెటిక్ కనీసం వాళ్ళకైనా ప్రివెంట్ చేసి వాళ్ళని క్యూర్ చేయొచ్చు. ఈ నడుస్తూ పడిపోయేటువంటి స్టేజ్ దాటి కూర్చుని లేవలేనటువంటి పరిస్థితిలో మన దగ్గరికి మందు ఆ స్టేజ్ లో వస్తే అక్కడికి వచ్చిన తర్వాత కూడా క్యూర్ అయిన కేసెస్ ఉన్నాయి, బానే ఉన్నారు. ఆ తర్వాత ఇక కూర్చుని అస్సలు లేవలేని పరిస్థితిలో అవి ఆ స్టేజ్ లో ప్రివెంట్ అయిపోయి ఇక ఫర్దర్ గా డిసీజ్ అడ్వాన్స్ కాకుండా ఉండేటువంటి ఛాన్స్, కానీ వాటిలో క్యూర్ అయ్యేటువంటి చాలా తక్కువ పర్సెంట్. ఈ మధ్యనే వైజాగ్ లో ఒక బ్యాంక్ మేనేజర్ గారు అబ్బాయిని ట్రీట్ చేస్తున్నాం. ఆ కురవాడికి ఇలా కూర్చుని ఎప్పుడు కూడా మన ట్రీట్మెంట్ అవ్వకముందు ఇలా ముందుకు వంగిపోయి ఉండేవాడు. కేసు గుర్తుందా నీకు? ఇలా ముందుకు మన ట్రీట్మెంట్ ప్రారంభించిన 3 నెలల్లోపే మామూలు స్ట్రైట్ గా కూర్చోవడం అవి వచ్చాయి, బాగా మజిల్ ఫార్మేషన్ అది బాగా వచ్చింది, బాధ తయారయ్యాడు, చాలా మంచి రిజల్ట్ కనిపించింది. అన్ఫార్చునేట్ థింగ్ చివర్ క్లాస్ మయాజం పేరెంట్స్ దగ్గర ఉంటుంది కదా, దాని వల్ల వీళ్ళకు ఉండేటువంటి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ వచ్చే కొద్దీ పేరెంట్స్ లో ఇన్కన్సిస్టెన్సీ ఉన్న ట్రీట్మెంట్ డిస్కనెక్ట్ చేస్తారు. అది మాత్రం ముందుగా వాళ్ళకి మనం ముందే పేరెంట్స్ చెప్పాలి. కొంచెం గుణం కనిపించగానే అది గుణం అనుకుని మానేయకండి, మానేస్తే అడ్వాన్స్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయలేము. అది ముందుగానే వాళ్ళకి హెచ్చరించాలి. ఎందుకంటే వాళ్ళ ఉండేటువంటి ఇన్కన్సిస్టెన్సీ అండ్ మయాజమ్స్ గా వీడికి వచ్చేది, మిగతా ఆస్తులు ఏమొచ్చినా రాకపోయినా వచ్చేటువంటి మయాజమ్స్ అనేటువంటి ఆస్తులు తప్పనిసరిగా సంక్రమిస్తాయి. అంచేత వీళ్ళకి ఈ రకంగా ఉండేటువంటి కేసుల్లో డెఫినెట్ ట్రీట్, కొన్ని కేసుల్లో అయినా మన దగ్గర జరిగింది. ఒక వండర్ఫుల్ ఇన్వెంట్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి, ఆల్మోస్ట్ ఎక్కడా కూడా మనకి ఏ బుక్స్ లో ఇవ్వలేదు దీనికి, ఒక మాస్టర్ గారు ఇచ్చిన ఈకే గారు ఇచ్చినటువంటి ఎక్స్రే అనే మందుని ఈ డిసీజ్ కి ఆల్మోస్ట్ ఒక స్పెసిఫిక్ రెమెడీగా ఇచ్చారు ఆయన. అంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఏదైనా రెమెడీ ఇండికేట్ అయ్యి ఉంది అనుకోండి, అదృష్టవశాత్తు ఆ రెమెడీయే వేయాలి. ఆ రెమెడీ కాకుండా ఎక్స్రే వేయకూడదు. మన దగ్గరికి వచ్చేసరికి వాడికి ఇప్పుడు నేను చెప్పిన కేసులకి ఎగారికస్ ఇచ్చాం, వాడికి ఎగారికస్ బాగా ఇండికేట్ అయింది, ఆ ఎగారికస్తోనే తగ్గింది వాడికి బాగా. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ ఇండికేట్ అయిన రెమెడీ పనిచేస్తుంది. అందుకే కెంట్ ఏ రెమెడీ గురించి చెప్పినా దిస్ కెన్ బి యూజ్డ్ వెన్ ది సింప్టమ్స్ అగ్రీ, ఆ పదం వాడకుండా కెంట్ లో ఎక్కడా ఉండదు. అంచేత ఏ ప్రకారం వాడికి కరెక్ట్ ఆ డ్రగ్ వేస్తేనే వాడికి తగ్గుతుంది. అయితే ఎక్స్రే ఎప్పుడు పని చేస్తుందండి మీరు అడగచ్చు. కొంతమంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేసరికి ఈ కామన్ సింప్టమ్స్ తప్ప మిగతా సింప్టమ్స్, ఇప్పుడు ఇక నడుస్తూ పడిపోవడం ఇవన్నీ కూడా డిసీజ్ తాలూ కామన్ సింప్టమ్స్. ఆ కామన్ సింప్టమ్స్ ని బట్టి ఏమందిస్తాం ఏమివ్వడానికి కాదు. మన అందులో హోమియోపతిలో కామన్ సింప్టమ్స్ అండ్ పాథలాజికల్ సింప్టమ్స్ ఆర్ వెరీ లీస్ట్, అవి మనం బాగా లీస్ట్ ఇంపార్టెన్స్, దే ఆర్ కన్సిడర్డ్ ఇన్ ఎ వెరీ లీస్ట్ మ్యాన్, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఏమి వాడి దగ్గర లేవు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం వాడికి, అప్పుడు ఎక్స్రే ఇస్తే ఆ ముందుగా అసలు డిసీజ్ ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవడం ఆగిపోతుంది, లేదా తర్వాత ఏమవుతాయంటే వాడికి నెమ్మదిగా మిగతా సింప్టమ్స్ ఏమైనా ఉంటే బయటపడతాయి లేటెంట్ గా లోపల ఉంటే. అలాగే రెమెడీ ఇండికేట్ అయినప్పుడు
వాడికి వేస్తే కొన్నాళ్ళు పనిచేస్తుంది. ఉదాహరణకి వాడికి కాస్టికం ఇండికేట్ అయింది అనుకోండి, మన దగ్గరికి వచ్చేసి వాడికి కాస్టికం వేస్తున్నాం, వేస్తుంటే మొట్టమొదటి రెండు మూడు డోసులు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగుంది. ఇక డెఫినెట్ గా దీంతో కానీ ఒక ఐదారు డోసులు వేసరికి అదే కాస్టికం వాడికి పనిచేయటం లేదు. కాల్కేరియా కార్బ్ ఇండికేట్ వేసాం, వేసినా పనిచేయటం లేదు. అటువంటిప్పుడు వాడికి ఇంటర్ కరెంట్ గా ఎక్స్రే ఓ డోస్ అయింది, అప్పుడు 30 గానీ 200 గానీ అక్కడ చూసుకుని ఎక్స్రే ఓ డోస్ వేస్తే మళ్ళీ అవి పనిచేయడం మొదలు. అలా కూడా ఇక్కడ ఎక్స్రే ఆ డైమెన్షన్. నార్మల్ గా ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ అయితే మనం వాడే రెమెడీస్ ఏంటండి? సల్ఫర్, సోరినం, చైనా, ఎక్స్రే. వెన్ ది ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్, అటువంటిప్పుడు వాడేటువంటి మెడిసిన్స్ లో సల్ఫర్ ఒకటి, సోరినం ఒకటి, చైనా ఒకటి, ఎక్స్రే ఒకటి. ఎక్స్రే వాడేటువంటి మెడిసిన్స్ లో సల్ఫర్ ఒకటి, సోరినం ఒకటి, చైనా ఒకటి, ఎక్స్రే ఒకటి. ఎక్స్రే ఇప్పుడు ఈ కేసులో గుర్తుపెట్టుకోండి, ఈ కేసెస్ లో ఇండికేటెడ్ రెమెడీస్ యాక్ట్ చేయడం ఫెయిల్ అయితే ఎక్స్రే వేస్తే పనిచేస్తుంది. ఇంకా ఇంకొక చోట కూడా ఎక్స్రే అవసరం అని చెప్తాను. కానీ వెన్ ది యాక్షన్ ఆఫ్ ది ఇండికేటెడ్ మెడిసిన్స్ ఫెయిల్ టు సస్టైన్, అటువంటిప్పుడు వాడికి ఏ మందులు వేసినా సరే పనిచేస్తుంది, బ్రహ్మాండమైన రిలీఫ్ వస్తుంది, వదిలేస్తుంది. పనిచేస్తుంది, మంచి రిలీఫ్ వస్తుంది, వదిలేస్తుంది. ది యాక్షన్ ఆఫ్ ది ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు సస్టైన్ ది యాక్షన్, అటువంటి చోట్ల చుబర్క్లం వేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ అటువంటి వాటిలో చుబర్క్లం స్పెసిఫిక్ లా కూడా మనకి ఆల్మోస్ట్ చుబర్క్లం తప్ప ఇంకేది కూడా అక్కడ వర్క్ చేయదు. అయితే ఆ డైమెన్షన్ లో కొన్ని చోట్ల మనకి ఎక్స్రే కూడా పనిచేస్తుంది. ఎక్స్రే ఎటువంటి చోట్ల పనిచేస్తుందో చెప్తాను. అయితే చుబర్కులినము గురించి కానీ ఎక్స్రే గురించి కానీ కొన్ని కొన్ని రకాలైనటువంటి మోషన్స్ కలిగినటువంటి డాక్టర్లు చాలా మంది ఉన్నారు. పాపం కెంట్ దానికి వాష్ ఇచ్చాడు, చుబర్కులంలోనే ఇచ్చాడు ఆయన, అది పట్టించుకోకుండా ఇచ్చేస్తూ ఉంటాడు. ఎవడన్నా పొరపాటున ఎక్కడైనా సరే వాడి కర్మగాలి ఫ్యామిలీలో టీబీ ఉందని చెప్పాడో చుబర్కులం 10 ఏమో 50 ఏమో దోసేస్తూ ఉంటారు. నేను కొంతమంది డాక్టర్లు పెద్దవాళ్ళ ముసలాళ్ళ ఏ పరిస్థితిలో ఉన్నారని కూడా చూడరు, వయస్సుతో కూడా సంబంధం లేదు. ఒకసారి ఒక ఆవిడకి ప్రెగ్నెంట్ లేడీ, ఆవిడకి 7th మంత్ 8th మంత్, అప్పుడు బానే ఉంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఏం లేవు, మామూలుగా జనరల్ ట్రీట్మెంట్ అవుతుంది, బానే ఉంది. పాప ఆవిడ దురదృష్టవశాత్తు ఓ డాక్టర్ గారికి వాళ్ళ ఫ్యామిలీలో చుబర్క్లోసిస్ ఉంది అని చెప్పింది. అంటే చుబర్క్లం 50 ఏమో 100 ఏమో వేశాడు ఆయన. అంటే చుబర్క్లోసిస్ ఉంటే చుబర్క్లం వేయాలని కాదు, చుబర్క్లోసిస్ ఉన్న ప్రతి వాళ్ళకి చుబర్క్లం వేస్తే చుబర్క్లం ఇండికేట్ కాకుండా వేస్తే తోలు తీసేస్తుంది, చాలా ప్రమాదం. ఆ తర్వాత ఏమవుతుంది వాళ్ళకి లైఫ్ లో చుబర్క్లోసిస్ ప్రూవింగ్స్ వచ్చాయంటే ఇక ఆ తర్వాత కొంతకాలం పోయాక వాళ్ళకి ఏ మందు ఏ ట్రబుల్ వచ్చినా ఏ మందు వేసినా సరే తగ్గుతూ ఉంటాయి వదిలేస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటాయి వదిలేస్తూ ఉంటుంది. అప్పుడు చుబర్క్లం వేసినా పనిచేది, ఇంకా ఎగ్రవేట్ అవుతుంది. ఏం చేత వాడికి లైఫ్ లో చుబర్క్లం తాలూకు ప్రూవింగ్స్ వచ్చాయి, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే మొట్టమొదట ఆ ఫస్ట్ 2 పారాస్ లోనే కెంట్ ఇస్తాడు, చదవండి. చుబర్క్లోసిస్ ఫర్ చుబర్క్లోసిస్, సోర్నం ఫర్ సోరా, మెడోర్నం ఫర్ గనోరియా, ఇలా వేయకండి అన్నాడు, చాలా డేంజరస్ అని చెప్పాడు ఆయన. ఇంకో డాక్టర్ గారిని కూడా చూసాం, ఆయన ఒక నోట్స్ కూడా సైక్లోస్టైల్ చేసి అందరికి పంచిపెట్టాడు. ప్రెగ్నెంట్ లేడీస్ కి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నోసౌట్ వేస్తే వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలకి మయాజం ఫ్రీగా పుడతాడని చెప్పాడు. ఒక మంత్ చుబర్క్లం 10 ఎం, ఇంకో మంత్ సోర్నం 10 ఎం, ఇంకో మంత్ బేసనం 10 ఎం, ఇంకో మంత్ మెడోర్నం 10 ఎం, అలా వేయమన్నాడు. అంటే ఈ మదర్కి ప్రెగ్నెన్సీలో ఈ మదర్కి వేస్తే ఆ పుట్టబోయేటువంటి చైల్డ్ మయాజం ఫ్రీగా పుడతట. అది ఆయన ఓన్ పట్టి, ఆయన నోట్స్ కూడా ఉంది, ఒక కాపీ తెప్పించాం. అనంతపూర్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ గారు. ఆయన పేర్లు అనవసరం మనం చెప్పుకోకూడదు, అనవసరంగా కామెంట్స్ అనేటువంటి పనికిరాదు. ఎందుకంటే ఆయన కూడా కొన్ని ఆస్పెక్ట్స్ లో కొన్ని సర్వీస్ చేస్తున్నాడు, చాలా సర్వీస్ చేసేటువంటి దాంట్లో ఆయనకు కూడా మంచి పేరు ఉంది. అంచేత మనకి ఊరికే ఎక్కడ ఫాల్ట్ వచ్చిందో అది మనం చెప్పుకోవడం కోసం రిఫరెన్సే తప్ప వాళ్ళని మనం కామెంట్ చేసుకోవడం కోసం కాదు. అందువల్ల ఆ రకమైనటువంటి అడ్మినిస్ట్రింగ్ ది రెమెడీస్ అనేటువంటిది ఎప్పుడూ రాదు. కాబట్టి చుబర్క్లం అనేటువంటిది ఈ ఇండికేటెడ్ రెమెడీస్ తాలూకు యాక్షన్ సస్టైన్ కాకపోతే అది ఇండికేటర్. అలాగే ఎక్స్రే అనేటువంటిది మనకి ఎక్స్రే తాలూకు చాలా ఇంపార్టెంట్ రూలింగ్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చాడు ఎలెన్ దాంట్లో. నోసౌట్స్ విత్ ప్రూవింగ్ ఆఫ్ ఎక్స్రే అనే ఒక పుస్తకం ఉన్నది, దాంట్లో చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ ఎలెన్. ఎక్స్రే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీలో హెరిడిటరీగా క్యాన్సర్స్ వస్తున్నటువంటి కేసెస్ లో మధ్యలో మనం ఎక్స్రే వేయవలసి వస్తుంది. సాధారణంగా ఫ్యామిలీలో వరుసన ఒక 2-3 జనరేషన్స్ లో క్యాన్సర్స్ తో పోయారనుకోండి, ఆ 5 జనరేషన్స్ లో మొత్తం ఒక 4-5 పోయారనుకోండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని మనం ట్రీట్ చేస్తున్నప్పుడు మయాజమేటిక్ గా వాళ్ళకి మధ్యలో ట్రీట్మెంట్ మధ్యలో ఎక్కడో అక్కడ ఒక కొద్ది డోసులు ఎక్స్రే వేయవలసి వస్తుంది. అటువంటి హిస్టరీ ఉన్నప్పుడు వెన్ ది ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు సస్టైన్ ది యాక్షన్ అని ఉన్నప్పుడు అక్కడ చుబర్క్లం కన్నా ఎక్స్రే ఎక్కువ పనిచేస్తుంది. అది గుర్తుంది, ఎక్స్రే తాలూకు ఈ రేంజ్ ఆఫ్ యాక్షన్ అక్కడ మనకి పనిచేస్తుంది. క్యాన్సర్ తాలూకు హెరిడిటీ కట్ చేయాలంటే కూడా ఎక్స్రే చాలా అద్భుతమైనటువంటి ఆ పాయింట్ మనకి ఆయన క్లియర్ గా ఇచ్చాడు ఎలా అయితే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన ఆ పాయింట్ ఇచ్చాడు కదా అని క్యాన్సర్ ఫ్యామిలీలో ఉందని ప్రతి వాళ్ళకి మాత్రం ఎక్స్రే వేయకండి, అది మాత్రం చాలా ప్రమాదం.
ఆ టైప్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్. కానీ అటువంటి వాళ్ళలో ఎక్స్రే మర్చిపోకూడదు అని వాళ్ళు చెప్పింది ఆ ట్రీట్మెంట్స్. ఇప్పుడు షుగర్ క్లోసెస్ దగ్గరికి వస్తే ఫిజికల్ ప్లేన్ లో షుగర్ క్లోసెస్ అటువంటి దాన్ని కొన్ని చోట్ల చాలా చోట్ల ఫిజికల్ ప్లేన్ లో అది స్టాప్ కాకపోయినట్లయితే ఒక్కోసారి ప్రమాదం అయ్యేటువంటి చోట్ల ఎలోపతిక్ మెడిసిన్స్ లో ఆ షుగర్ క్లోసెస్ అనేది సక్సెస్ఫుల్ గా ఫిజికల్ ప్లేన్ లో తగ్గించగలగడం అనేటువంటి. అయితే అది కొన్ని చోట్ల సప్రెస్ అయి మయాజమేటిక్ గా వాళ్ళలో మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా రిలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఆ మయాజమేటిక్ బేస్ మీద స్ట్రాంగ్ గా కనుక రాకుండా వీళ్ళకి మిగతా బానే ఓన్లీ ఆ మయాజం సూపర్ఫిషియల్ గానే వీళ్ళకి వచ్చి అటాక్ అయి ఉంటే మళ్ళా అవే సింటమ్స్ రిలాక్స్ అయ్యేటువంటి కూడా కనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం వాడే ఉండి టీబీకి, వాడికి ఆ వచ్చినటువంటి టీబీ సింటమ్స్ పూర్తిగా కూడా వచ్చి ఉండకపోవచ్చు. కానీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ మాత్రం అలోపతిలో షుగర్ క్లోసెస్ కి ఉన్నది. అయితే షుగర్ క్లోసెస్ ని మనం ఎక్యూట్ కండిషన్ లో ట్రీట్ చేసేప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెమెడీస్ కొన్ని ఉన్నాయి. ఈ 5 రెమెడీస్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. చైనా, వ్యాసిలినం, ట్యూబర్కులినం, స్ట్రెప్టామైసిన్, లైకోపోడియం. స్ట్రెప్టామైసిన్ అనేటువంటిది అలోపతిక్ స్ట్రెప్టామైసిన్ ని హోమియోపతిక్ పద్ధతిలో పొటెంటైజ్ చేసిన రెమెడీ. చైనా మనకి చాలా వాటిలో కనిపిస్తుంది, అందుకే దానికి చాలా స్పెషల్ యాక్షన్స్ చాలా ఉన్నాయి. ప్రతిచోట నేను ఉన్నాను సార్ అంటుంది. లైకోపోడియం అనేటువంటిది ఆల్మోస్ట్ ట్యూబర్ క్లోసెస్ మయాజం ట్యూబర్ క్లోసెస్ కి అక్యూట్ ట్యూబర్ క్లోసెస్ కి స్పెసిఫిక్ లాగా ఉంటుంది లైకోపోడియం. ఎందుకంటే లైకోపోడియం జనరల్ సింటమ్స్ లో మనకి లాస్ ఆఫ్ ఎపటైట్, కొద్దిగా తినేసరికి ఇంకా తినలేకపోవడం, లాస్ ఆఫ్ వెయిట్, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, ఇవన్నీ కూడా టొటాలిటీ ఆఫ్ లైకోపోడియం, అవన్నీ కూడా టొటాలిటీ ఆఫ్ ట్యూబర్ క్లోసెస్. అంచేత చాలా కేసుల్లో ట్యూబర్ క్లోసెస్ కేసుల్లో అక్యూట్ ట్యూబర్ క్లోసెస్ కేసుల్లో లైకోపోడియం చాలా ఫ్రీక్వెంట్ గా అవసరం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి కేసు ఇంటెస్టైనల్ ట్యూబర్ క్లోసెస్ లేకపోతే పల్మనరీ ట్యూబర్ క్లోసెస్ మన దగ్గరికి వచ్చిందాం. రోజు కూడా టెంపరేచర్ వస్తుంది, బాగా దగ్గు వస్తుంది, విపరీతమైనటువంటి ఫ్లెమ్ పడుతుంది, ఆ ఫ్లెమ్ లో బ్లడ్ స్ట్రీక్స్ వస్తున్నాయి, ఒక్కోసారి బ్లడ్ వామిటింగ్ అవుతుంది. అటువంటి కేసుల్లో మనం మొట్టమొదట బాగా విపరీతమైన వీక్నెస్ ఉందనుకోండి, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ కూడా ఉన్నది, అప్పుడు చైనా 30 అవడం, తర్వాత నుంచి బ్యాసిల్నం 30 డైలీ 1 డోస్ తప్పున ఓ 1 వీక్ ఇవ్వండి. చైనా 30 1 డోస్ ఇచ్చి తర్వాత బ్యాసిల్నం 30 డైలీ 1 డోస్ తప్పున 1 వీక్ అక్కడ. అలాగే ఇంటెస్టైనల్ ట్యూబర్ క్లోసెస్ లో కూడా బాగా రోజు మోషన్స్ అవుతున్నాయి, ఆకలి లేదు, డైలీ టెంపరేచర్ వస్తుంది, సాయంత్రం అయ్యేసరికి కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి అవన్నీ వస్తున్నాయి. వాటిల్లో బాగా మన దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ గా ఉన్నాడు, చాలా వీక్ గా ఉన్నాడు పేషెంట్, వాడి కూడా ఫస్ట్ చైనా 30 1 డోస్ ఇచ్చి లైకోపోడియం అదే బ్యాసిల్నం 30 డైలీ 1 డోస్ ఇవ్వండి వాడికి కూడా మొట్టమొదటి 1 వీక్. ఏం చేస్తుంది ఇక్కడ చైనా ఇమీడియట్ పుల్అప్ ఇస్తుంది, వైటాలిటీని బయటకి పికప్ చేస్తుంది పైకి. అంటే కరెక్ట్ గా చైనాకి అప్రాప్రియేట్ పదం మనం చెప్పుకోవాలంటే మనకి హోమియోపతిలో అమృతం చైనా. ఎక్కడ ఎలాంటి ఏ కండిషన్ లో అయినా సరే వెళ్ళిపోతున్నాడు, లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు పేషెంట్ అన్నప్పుడు కూడా మీరు చైనా వేయడం కనుక మీకు చేత అయితే మళ్ళీ వెనక్కి వస్తాడు పేషెంట్, వాడికి ఏమాత్రం ఆయుర్దాయం ఉన్నా. అటువంటిప్పుడు చైనా పట్టుకెళ్ళి 1 డోస్ 4 మేము వేస్తే పనిచేయదు. వాడికి ఏం చేయాలి, చైనా లిక్విడ్ తీసుకుని ఒక అరకప్పుడు కాచి చల్లార్చి నీళ్లు కానీ డిస్టిల్డ్ వాటర్ కానీ తీసుకుని దాంట్లో 10 చుక్కలు చైనా డ్రాప్స్ వేసి ఆ నీళ్లు ప్రతి 5 మినిట్స్ కి ఓ స్పూన్ వస్తూ ఉండండి వాళ్ళు అన్నట్టు 30 చైనా 36 కాదు వేస్తే చూస్తూ ఉండగా ఒక 3-4 చెంచాలు మీరు వేసేసరికి వాడు అలా గమ్మత్తుగా వెనక్కి తిరుగుతాడు. డిసప్పాయింట్మెంట్ టు యమా, లేదు కాన్షియస్ గా ఉన్నా కూడా కాన్షియస్ గా ఉంది, బాగా చెమట్లు పట్టేస్తే ఒళ్ళంతా సలహా అయిపోతుంది, పల్స్ లాగేస్తుంది, చూస్తే పల్స్ ఎక్కడ కనబడుతున్నాయి, చాలా ఫీబుల్ గా ఉంది. మనం వెళ్ళి చూసేసరికి పల్స్ ఇక్కడ ఉంది, ఇంకో 5 మినిట్స్ అయ్యేసరికి పల్స్ లేదు, ఇక్కడ చూస్తే కానీ రావటం లే, ఈ లోపు చూస్తుంటే ఇక్కడ పల్స్ కూడా వీక్ అయిపోతుంది, అంటే అయిపోతుంది లాగేస్తున్నాడు. అప్పుడు మీరు చైనా వేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇక్కడ పల్స్ చాలా ఫాస్ట్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది, స్ట్రాంగ్ గా కొట్టుకుంటుంది, ఇక్కడ పల్స్ ప్రారంభం అవుతుంది, 2-3 సార్లు వేసరికి మళ్ళీ ఈ పల్స్ నార్మల్ అయితే అప్పుడు ఇక చెమట్లు కోల్డ్నెస్ అవన్నీ పోయాయి. అంటే మీ చైనా పనిచేసిన బతికడం అర్థం. 3-4 సార్లు వేస్తే చాలు. కొన్ని అడ్వాన్స్డ్ కేసెస్ లో ఒక్కోసారి అప్పుడప్పుడు వేయాల్సి వస్తుంటుంది. అలాగా ఒక ఇంటెస్టైనల్ క్యాన్సర్ కేసులో ఒక ఆయన చాలా వేసేవాళ్ళం, ఆయనకి స్పెల్స్ ఆఫ్ అక్యూట్ వీక్నెస్ వచ్చేది హైదరాబాద్ లోను తర్వాత బాంబేలోనూ కూడా. వాడు ఇంకా నువ్వు బతకవు, మాక్సిమం 3 వీక్స్ అని పంపించేసిన కేసు. మహేష్ గారి దగ్గరకు వచ్చి వైజాగ్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయన, తర్వాత 4 ఏళ్ళు బతికారు. ఆయనకు ఉండి మధ్యలో సడన్ గా అక్యూట్ స్పెల్స్ ఆఫ్ వీక్నెస్ వచ్చేసేది, ఒళ్ళంతా చెమట్లు పోసేసేది, పల్స్ లాగేసేది, ఒళ్ళంతా చల్లగా అయిపోయేది, కళ్ళు తేలేసేవాడు. అప్పుడు ఇమీడియట్ గా చైనా ఒక 1/2 కప్ నీళ్ళలో కలిపేయడం, గబగబా అయిపోయి 5 మినిట్స్ కి ఒక స్పూన్ వేస్తే 3-4 స్పూన్స్ వేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయాడు, శుభ్రంగా లేచి కూర్చుని మాట్లాడారు. అంటే అదే రెమెడీ, రెమెడీ అదే, కానీ ది వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కోలాగా అడ్మినిస్టర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే చైనా అని మనం మామూలుగా వేస్తే ఏం చేస్తాం, వారానికి 1 డోసో వారానికి 2 డోసులో అదే ఈ బ్యాసిన్ వేసాం అనుకోండి, వారానికి అవసరం ఉంటే 2 డోసులో 3 డోసులో లేదా వారానికి 1 డోసో వేస్తాం. కానీ ఇక్కడ అలా వేస్తే ఆ డిసీజ్ తాలూకు స్పీడ్ ఎక్కువ ఉండి మీరు చైనా ఇస్తున్నా బ్యాసిన్ ఇస్తున్నా కూడా అవి వేసుకుంటూ కూడా డిసీజ్ అడ్వాన్స్ అయిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి.
అంచేత అక్యూట్ కండిషన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ లో ట్రీట్మెంట్ ఈ రకంగా ఉంటుంది. వాడికి మీరు చైనా ఇచ్చారు, బేసన్లం ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఒక వారం రెండు వారాలు ఇచ్చిన తర్వాత ఆ నీరసం తగ్గింది, కానీ ఆకలి పుట్టడం లేదు. అప్పుడు ఉండేటువంటి బాగా పాలిపోయినట్టున్న అది కొంచెం తగ్గింది, కానీ అసలు ఆకలి పుట్టడం లేదు. సాయంత్రం అయ్యేసరికి దగ్గది అలాగే వస్తుంది, సాయంత్రం టెంపరేచర్ రావడం తగ్గలేదు. అప్పుడు ఇంకా చైనా మీద డిపెండ్ అవ్వకూడదు. వాడికి వెంటనే లైకోపోడియం 30 డోస్ వేసి ఎప్పుడు వేయాలి లైకోపోడియం, రాత్రి 8:30 తర్వాత వేయండి. ఇలా పోయకండి, సరిగ్గా వాడికి టెంపరేచర్ స్టార్ట్ అయ్యేప్పుడు ఏ 3:30 వేశారనుకోండి, తోలు లేచిపోతుంది. ఆ రోజు ఆ మర్నాడు కూడా వాడికి విపరీతమైన ఎగ్రవేషన్ వస్తుంది. అంతకుముందు ఎప్పుడు లేనంత దగ్గు, అంతకుముందు లేనంత వీక్నెస్ వచ్చి ఒక్కోసారి మనం వేసిన లైకోపోడియం వలన ఆ దగ్గులోనూ ఆ వీక్నెస్ లోనూ కొలాప్స్ అయిపోతాడు. కొన్ని రెమెడీస్ ఎప్పుడు కూడా ఎగ్రవేషన్ టైంలో వేయకూడదు, కొన్ని రెమెడీస్ వేయచ్చు, కానీ ఆ వేయకూడనటువంటి ఎగ్రవేషన్ టైంలో వేయకూడనటువంటి రెమెడీస్ లో లైకోపోడియం ఒకటి. లైకోపోడియంకి 4-8 ఎగ్రవేషన్, 4-8 ఎగ్రవేషన్ ఉండేటువంటిది. ఇలాంటిగా ఎగ్జాక్ట్ గా 4-8 ఎగ్రవేషన్ ఉంది. ఇంకో రెమెడీ ఉంది, ఏంటంటే హెలిబోర్. కానీ దాని రోజుకి వెళ్ళకండి, అది ఎప్పుడే హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ నైట్ ఎగ్రవేషన్, ఈవినింగ్ 4-8 ఎగ్రవేషన్ ఈ రెండే. మళ్ళా ఈవినింగ్ ఎగ్రవేషన్ అని వేరే ఉన్నాయి, సాయంత్రం 6 తర్వాత అవి ఎగ్రవేట్ అయ్యి అలా టూవర్డ్స్ నైట్ అలా ఎక్కువైతే నైట్ అంతా వాయించి మారేసి చాలా దుర్భరమైనటువంటి స్టేజ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున ఎసరికి ఎగ్రవేషన్ తగ్గుతుంది. అది వేరు, వాళ్ళు లైకోపోడియంలోకి రారు. మీకు టిపికల్ గా కనిపిస్తారు లైకోపోడియం అవసరమైనటువంటి టైఫాయిడ్ ఫీవర్ ఉందనుకోండి, వాడికి మధ్యాహ్నం అయ్యేసరికి ఓ గోలబెట్టేస్తూ ఉంటాడు. మధ్యాహ్నం 3:30 అయ్యేసరికి 2:30 నుంచి ప్రారంభం అవుతుంది, 4 నుంచి టాప్ లేపేస్తుంది, 6 అయ్యేసరికి పీక్ వెళ్తుంది, మళ్ళీ 8 అయ్యేసరికి నెమ్మది తగ్గుతుంది. మీరు టెంపరేచర్ చార్ట్ ఆ టైమింగ్స్ లో గంట గంటకి మెయింటైన్ చేసినా కూడా మీకు మార్క్డ్ గా కనిపిస్తుంది ఆ టైంలో టెంపరేచర్ రైజ్. ఆ తర్వాత 8 తర్వాత నుంచి గ్రాడ్యువల్ గా అంత కరెక్ట్ టైం మెయింటైన్ చేయడం వాటికి ఎలా తెలుసు అంటే మరి అదే విచిత్రం. ఆ తెలుసున్న దాన్ని మనం గమనించి మన తెలుసుకోవడమే మనకి తెలియదు. బేసిన 4-8 ఎగ్రవేషన్ లేదండి, ఈవినింగ్ ఎగ్రవేషన్ అని ఉంది, నైట్ ఎగ్రవేషన్ ఉంది, కానీ 4-8 ఎగ్రవేషన్ బేసిన్. బేసిన్కి ఉన్నటువంటి యాక్షన్స్ లో చాలా ఇప్పుడు మనం వాడుతున్న బేసిన్కి ఎక్కడా కూడా ఈ టైప్ ఆఫ్ యూసేజ్ ఎక్కడ ఏ బుక్స్ లోనూ ఇవ్వలేదు. ఒక మాస్టర్ గారు ఇచ్చిన యూసేజ్ బేసిన్. కొన్ని డైమెన్షన్స్ చేత బేసిన్ చాలా పిక్యులర్ గా ఉంటాయి, ఆ డైమెన్షన్స్ ఎక్కడ లేవు. అలాగే స్ట్రెప్టోమైసిన్ కి మనం వాడుతున్నటువంటి ఇండికేషన్స్ ఎక్కడ ఏ బుక్ లోనూ లేవు, స్ట్రెప్టోమైసిన్ కి ఇవ్వలేదు. ఓన్లీ ఒక బుక్ స్ట్రెప్టోమైసిన్ గురించి ఇచ్చినటువంటిది కొంచెం డీటెయిల్డ్ గా ఉంది, టాటోపతి అని చెప్పి ఆ కొట్టాయం నుంచి ఒక ఆయన ఒక డాక్టర్ పబ్లిష్ చేశారు, ఆయన బుక్ లో మాత్రం ఉంది. ఆ డాక్టర్ పేరు చెప్తాను అక్కడ, శంకరన్ గారు చెప్తాను నేను, పటేల్, పటేల్ అని ఆయన కొట్టాయం నుంచి టాటోపతి అనే బుక్ పబ్లిష్ చేశారు. దాంట్లో మాత్రం స్టెప్టోమైసిన్ గురించి ఇచ్చాడు, కానీ మనం ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసేటువంటివి ఏమీ దాంట్లో లేవు. కాబట్టి ఈ కేసులో మనం లైకోపోడియం 30 డోస్ వేశాం, మొట్టమొదటి 1-2 వీక్స్ చైనా లైకోపోడియం చైనా బేసిన్ వేశాం. కొంతవరకు ఆ వీక్నెస్ తగ్గింది, కానీ ఫీవర్ తగ్గలేదు, తర్వాత ఈవినింగ్ ఎగ్రవేషన్ తగ్గలేదు, కాఫ్ తగ్గలేదు. లైకోపోడియం 30 డోస్ వేసాం, మళ్ళా 3 డేస్ తర్వాత ఇంకో డోస్ వేయండి లైకో 30 వేసి బేసిన్ 30 డైలీ కంటిన్యూ చేయండి. అంటే ట్యూబర్క్లోసిస్ అని పేరున్న ప్రతి కేసుకి ఇలా వేయకండి డోసేజ్. నేను చెప్పేది అక్యూట్ డెబిలిటేటెడ్ కేసెస్ లో ఈ రకమైన డోసేజ్. ఆ తర్వాత వారానికి 2 డోసులు లైకోపోడియం 30 మొదట్లో వేసిన తర్వాత ఒక 2 వారాలు అయ్యేసరికి ఆ ఈవినింగ్ ఎగ్రవేషన్ అది కొంచెం ఆకలి పుట్టి తినడం మొదలు పెడతారు. అప్పుడు ఎక్కువ ఇంప్రూవ్, అంతవరకే వచ్చి ఇంప్రూవ్మెంట్ ఆగిపోతే లైకో 200 అయింది. వ్యసనం డైలీ వేస్తాం అలా 2 వీక్స్. మళ్ళా ఇప్పుడు ఆ దగ్గు రావడం అనేటువంటిది అది తగ్గింది, వాడికి ఈవినింగ్ ఫీవర్స్ రావడం కూడా కంట్రోల్ అయింది, ఆ టెంపరేచర్స్ ఆకలి అది పుట్టింది, వీక్నెస్ కొంచెం తగ్గింది, బెటర్ అయ్యాడు. ఇప్పుడు ఇంకా బేసనం డైలీ ఆపేయండి, ఆపేసి 3 డేస్ కోడోసు 2 డేస్ కోడోసు అలా వేస్తుంది. లైకో వేసిన రోజు బేసనం తర్వాత నుంచి బేసనం కంటిన్యూ చేయండి నెక్స్ట్ డే నుంచి. ఇలా మనం బేసనం డైలీ నైట్ వేస్తూ కూడా మార్నింగ్స్ మనం కొన్ని రెమెడీస్ వేయొచ్చు. ఆ వేయొచ్చు అనేటువంటి రెమెడీస్ ఆర్స్, చినియం సల్ఫ్ వేయకూడదు, ఆర్స్ వేయొచ్చు. ఈ లెసిపిన్ చినియం ఆర్స్ చినియం సల్ఫ్ కి కూడా మీకు ఎక్కడ బయట హోమియోపతి వారు కూడా వీటి యూసేజ్ ఏమిటో ఎవరికి తెలియదు, కొన్ని హోమియో షాప్స్ లో అసలు దొరకవు కూడా, స్టెప్టోమైసిన్ కూడా చాలా చోట దొరకదు. ఆ రెమెడీస్ మనకి డైలీ డోసెస్ గా వేస్తూ ఉంటే జనరల్ పికప్ చాలా బాగుంటుంది. బాగా వీక్ గా ఉండి ఎక్కువ ఫిజికల్ వీక్నెస్ బాగా ఎక్కువగా ఉంది అనుకోండి, కథలు లేకపోతున్నాడు, అప్పుడు లెస్ దెన్ 3x డైలీ 2 or 3 డోసెస్ వేస్తే వెంటనే వాడికి రిలీఫ్ వస్తుంది. ఫిజికల్ వీక్నెస్ తో పాటు కొద్దిగా మెంటల్ వీక్నెస్ కూడా ఉందంటే ఏమిటో ఇలా వచ్చేసింది దెబ్బది తొందరగా తగ్గుతుందా లేదా అని బాధపడుతూ ఉంటారు, ఇది దేనికి లీడ్ చేస్తుందో, ఇది తగ్గితే బాగుండు అనేటువంటి ఆ మెంటల్ వీక్నెస్ కూడా ఉంటుంది. వాడికి లెసిటిన్ కన్నా మీరు యాసిడ్ ఫాస్ట్ 6 డైలీ 1 or 2 డోసెస్ ఇస్తే వాడికి ఇమీడియట్ గా పికప్ చేస్తాడు, మంచి రిలీఫ్. దగ్గు స్పెల్ కంటిన్యూస్ గా వచ్చి వాడికి బాగా ఫ్లెమ్ పడిపోతుంది, అప్పుడల్లా వీక్ అవుతున్నాడు అనుకోండి, చినియమాస్ 3x డైలీ 2 or 3 డోసెస్ వేస్తే ఆ స్పెల్ వచ్చినప్పుడల్లా డోసేస్తే వాడికి టెంపరీగా మంచి ఇంప్రూవ్మెంట్. చినియమాస్ దగ్గు స్పెల్ వచ్చి కఫం అదే వచ్చి దాంతో ఆ వచ్చినప్పుడల్లా ఆ ఫ్లెమ్ పడినప్పుడల్లా వీక్ అవుతుంది దగ్గు కఫం. ఆ దగ్గు స్పెల్ ప్రతిసారి వచ్చినప్పుడు ఒక్కొక్క అటాక్ ఆఫ్ కాఫ్, జనరల్ వీక్నెస్, వీటితో పాటు మనం క్యాలీఫాస్ కూడా ఇస్తూ ఉంటే
వాడికి నిద్ర అది బాగుపడుతుంది. రాత్రిపూట నైట్ కాఫ్ అనేటువంటి తగ్గుతుంది. ఇందులో ట్యూబర్క్లోసిస్ కి నైట్ కాఫ్ అనేటువంటిది కూడా కామన్ గా ఉంటుంది. అవన్నీ క్యాలిఫాస్ ఇస్తే తగ్గుతాయి. ఇప్పుడు ఈ లైకోపోడియం మనం ఈ రకంగా వేస్తున్నప్పుడు కొన్ని కేసుల్లో ఈ వీక్నెస్ తర్వాత పెయిల్నెస్ అవి పెద్దగా ఉండవు. రోజు జ్వరం వస్తూ ఉంటుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు దగ్గు వరి వస్తూ ఉంటుంది. ఆ దగ్గు వచ్చినప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. ఈ లోపల పెయిన్ అయితే వస్తూ ఉంటుంది. సాధారణంగా రైట్ లంగ్ ఎఫెక్ట్ అయ్యి రైట్ లంగ్ లోనే విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ దగ్గినప్పుడల్లా ఫీవర్ బాగా ఉంటుంది. అటువంటి కేసెస్ లో లైకోపోడియమే బాగా ఇండికేట్ అవుతుంది. కానీ దానికన్నా ముందు వ్యాసిలిన్ మనం 200 గానీ 1 mg గానీ ఒక డోసు వేస్తే ఇమీడియట్ గా ఈ పెయిన్ ఇన్ఫెక్షన్ చెక్ అవుతాయి. అక్కడ వ్యాసిలిన్ 30 వేస్తే పనిచేయదు. ఈ టీబీ సింటమ్స్ తో పాటు పెయిన్ ఇన్ ది లంగ్స్ ఎటువైపు ఎఫెక్ట్ అయిందో ఆ లంగ్ లో విపరీతమైన పెయిన్ కాఫ్ ఉన్నప్పుడల్లా లంగ్ బాగా కాఫ్, దాంతో బ్లడ్ స్ట్రీక్స్ అవన్నీ ఉన్నప్పుడు బ్యాసిలిన్ 1 mg డోస్ వేస్తే వాడికి ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత ఒక వారం ఆగి మనం మళ్ళా లైకోపోడియం 200 వేస్తే అది ఎస్టాబ్లిష్ అయిపోయి బాగా రిలీఫ్ వస్తుంది. బ్యాసిలిన్ 30 అక్కర్లే, ఇంకా అన్ని కేసులోనే అక్కర్లే 30. కొన్ని చోట్ల డైరెక్ట్ గా బ్యాసిలిన్ ఇలాగే 1 mg గానీ, ఇంకా కొన్ని చోట్ల 10 mg వేయాల్సి వస్తుంది. డైరెక్ట్ బ్యాసిలిన్ 10 mg తో స్టార్ట్ చేస్తాం. ఒక అతనికి బాగా క్రానిక్ ట్యూబర్క్లోసిస్ తో వచ్చారు వైజాగ్ లో. అతనికి డైలీ కంటిన్యూస్ కాఫ్, ఆ కాఫ్ కి వానికి టెస్ట్ చేసి ఎన్నిసార్లు టెస్ట్ చేశారు, ఎన్నిసార్లు అలోపతిలో యాంటీ ట్యూబర్క్లోస్ మెడిసిన్స్ ఇచ్చారో లెక్కలేదు. ఎన్నో సార్లు ఇచ్చారు ట్రీట్మెంట్, కంప్లీట్ ట్రీట్మెంట్, అయినా కూడా ఎక్కడా కూడా ఏం రిలీఫ్ లేదు. అటువంటి అతను మన దగ్గరికి వస్తే డైరెక్ట్ గా అతనికి బ్యాసిలిన్ 10 mg తో స్టార్ట్ చేసి 15 days కో డోస్ బ్యాసిలిన్ 10 mg వేసాం. అలా 4 డోసులు 5 డోసులు వేసాక బ్యాసిలిన్ 50 mg వేసాం. వేస్తే దాంతో కేసు కొంత ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఈ వీక్నెస్ గానీ పెయిల్నెస్ గానీ ఇవేం లేకుండా రోజు ఫీవర్ రావడం, ఫీవర్ కి పర్టికులర్ టైం అంతా కూడా ప్రత్యేకంగా ఏమి ఉండకుండా ఏ టైంలో అయినా ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ రైజ్ అనేటువంటిది లేకుండా పగలైనా వస్తూ ఉంటుంది, సాయంత్రం వస్తూ ఉంటుంది. వేగ్ గా ఉంటాయి, ఏ డ్రగ్ కి ఇండికేషన్ ఉంటుంది సింటమ్స్. కానీ దగ్గు వస్తూ ఉంటుంది, బ్లడ్ స్ట్రీక్స్ పడుతూ ఉంటాయి, రోజు రోజుకి వీక్ అవుతూ ఉంటాడు, ఆకలి లేకపోవడం అవి ఉంటాయి. వాటిలో డైరెక్ట్ గా మీరు స్ట్రెప్టోమైసిన్ 30 వేస్తే ఇమీడియట్ రిలీఫ్. టెంపరేచర్ ఈవినింగ్ రైజే కాకుండా ఎనీ టైం టెంపరేచర్ రావడం, మార్నింగ్ గానీ ఆఫ్టర్నూన్ గానీ ఈవినింగ్ గానీ ఏ టైంలో అయినా టెంపరేచర్ వస్తుంది. ఒక్కోసారి హై టెంపరేచర్ వస్తుంది, ఒక్కోసారి చిల్స్ తో కూడా రావచ్చు ఫీవర్. ఆ ఫీవర్ ఉన్నంతసేపు తర్వాత కూడా మళ్ళీ బాగా దగ్గు, కఫం అవి ఉంటాయి, బ్లడ్ స్ట్రీక్స్ ఉంటాయి. ఏ రెమెడీకి స్పెసిఫిక్ ఇండికేషన్ ఎక్కడ కనిపించడం, ఈ వేగ్ గా ఈ సింటమ్స్ ఏ ఉన్నాయంట, అప్పుడు స్ట్రెప్టోమైసిన్ 30 డోస్ వేసి అవసరం ఉంటే డైలీ 2 డోసెస్ వేయండి, పొద్దున్న డోసు రాత్రి డోసు. ఇంటర్స్టైనల్ టీబీలో కూడా అంతే, మళ్ళీ రోజు టెంపరేచర్ వస్తూ ఉంటుంది, కడుపు ఉబ్బుతూ ఉంటుంది, మోషన్స్ అవుతూ ఉంటాయి, ఆకలేదు బాగా. ఒక్కోసారి విపరీతంగా మోషన్స్ అయిపోయి సెలైన్ ఎక్కించాల్సి వస్తుంది. ఒక అమ్మాయి, ఒక నర్సు ఒక అమ్మాయి మందుకు వచ్చింది వైజాగ్ లో మా ఇంటి దగ్గర. ఆ అమ్మాయికి చాలా సార్లు సెలైన్ పెట్టారు, విపరీతంగా మోషన్స్ అయిపోతూ ఉండేది. ఆ మోషన్స్ కి మొట్టమొదటి ఏమీబీఎస్ఎస్ అని అదేనే ఇదనే ట్రీట్మెంట్, ఏం కంట్రోల్ అవ్వలేదు. చాలా సార్లు సెలైన్ పెట్టారు, ఏం చేసినా మనిషి పికప్ అవటం లేదు, ఆకలి లేదు, ఏం తినాలనిపిస్తుంది, ఏమైనా తిన్నా కూడా అసలు అది వంట పట్టుతున్నారు. ఆ స్టేజ్ లో వచ్చింది, రోజు టెంపరేచర్ వస్తుంది. చూస్తే సింటమ్స్ అనేది క్లియర్ గా ఇంటర్స్టైనల్ ట్యూబర్క్లోసిస్ ఉన్నాయి అమ్మాయికి. అప్పుడు ఆ అమ్మాయికి స్ట్రెప్టోమైసిన్ 30 మొట్టమొదటిలో డైలీ 2 డోసెస్ ఇచ్చాం, తర్వాత డైలీ 1 డోస్ ఇచ్చాం. ఆ తర్వాత ఇంటర్కరెంట్ గా చైనా ఇస్తూ మళ్ళా స్ట్రెప్టోమైసిన్ 200 దగ్గర వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ లైకోపోడియంకి వచ్చాం. ఆ అమ్మాయి కొంతకాలం పోయాక అసలు ఆ అమ్మాయి బేసిక్ గా పల్స్ చిల్లా, తర్వాత పల్స్ చిల్లా వేసాం, ఎస్టాబ్లిష్ అయ్యి శుభ్రంగా ఉంది. బేసిక్ గా వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏమిటో కూడా మనకి కనుక దొరికితే సెలెక్ట్ చేసి ఒకసారి రాసి పెట్టుకోవాలి. కొన్ని చోట్ల మాత్రం బాగా ఫిజికల్ ఇంప్రూవ్మెంట్ వస్తే తప్ప కాన్స్టిట్యూషనల్ రెమెడీ దగ్గరికి వెళ్ళకూడదు. అంటే ఆ సెలెక్ట్ అయినటువంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీకి ఈ ఎక్యూట్ కండిషన్ లో కూడా పనిచేసేటువంటి కెపాసిటీ ఉంటే వెళ్ళొచ్చు. రకంగా ఉంటుంది అంటే వాళ్ళకి మైండ్ పనిచేయదు, చెప్పినా కూడా ఈ ట్యూబర్క్లోసిస్ మయాసం వాడికి నువ్వు ఆ చేయడం తప్పు, ఎందుకు అలా చేస్తావు, బుద్ధుందా లేదా, హాయిగా చదువుకో, తండ్రి గారు చదివిస్తున్నారు కదా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు, ఎందుకు ఇలా తిరుగుతావు, మీరు ఎన్ని చెప్పండి, మీరు చెప్పేవన్నీ వింటాడు, మళ్ళీ నెక్స్ట్ డే మామూలే. ఆ చెప్పడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు మార్పు రావాలంటే మీరు సరైనటువంటి రెమెడీ కనుక మీరు వాడికి వేయగలిగినట్లయితే ఒక 2 సంవత్సరాల్లోనో 3 సంవత్సరాల్లోనో 4 సంవత్సరాల్లోనో వాడికి మార్పు వస్తుంది. మీరు రెమెడీ వేసిన తర్వాత కూడా ఒక 4 రోజుల్లో ఒక 15 రోజులు అయిన తర్వాత వాడికి మందు మార్పు రాలేదు కదా, మళ్ళీ మీరు చివరికి సీఎం ఇంకోటో చేయకూడదు. వాడికి వాడికి చేంజ్ రావడానికి కనీసం 3-4 నెలలు పడుతుంది. మీరు చివరికి సీఎం వేసిన చాలా కేసుల్లో ఈ మైలోగ్రామ్ చేయడం చేత కాకుండా పాడు చేసిన కేసులు చాలా ఉన్నాయి. చాలా పేరు కలిగినటువంటి మంచి న్యూరో సర్జన్స్ కూడా ఈ మైలోగ్రామ్ టెస్ట్ దగ్గర కేసులు ఫెయిల్ అయినది చాలా చూశారు. అయితే ఇప్పటి రోజుల్లో దీనికన్నా కూడా ఒకవేళ అలాంటి టెస్ట్ చేయించుకోదలుచుకుంటే మైలోగ్రామ్కి వెళ్ళొద్దు, పేషెంట్స్ని కూడా అడ్వైస్ చేయకండి. ఎప్పుడైనా తప్పనిసరి ఇలాంటి టెస్ట్ చేయించుకోదలుచుకుంటే దీనికన్నా కొంచెం కాస్ట్లీ అయినా సరే లైఫ్ సేవింగ్, లైఫ్ బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఉండదు, ఇలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి. ఇంకో టెస్ట్ MRI స్కానింగ్ అనే ఒక టెస్ట్ వచ్చింది, అది ఏరియాని బట్టి దాని కాస్ట్ ఉంటుంది. 4,000 నుంచి 10,000-11,000 దాకా కూడా ఓన్లీ ఆ టెస్ట్ కాస్ట్. నిజంగా మైలోగ్రామ్ చేయించవలసినటువంటిది ఇనెవిటబుల్, తప్పనిసరి అంటే మైలోగ్రామ్ కన్నా దానికి అడ్వైస్ చేస్తే బెటర్. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్ టెస్ట్, ఇమేజ్ అంతేగా.
అంటే మామూలు మనకి స్కానింగ్ లో ఎలా అయితే వస్తాయో ఫొటోస్ రిపోర్ట్స్ వాటిల్లో దాంట్లో అలాగే వస్తుంది. సలావటికి చేస్తారు మామూలు బ్రెయిన్ వెర్టెబ్రల్ కాలము వాటిలో ఉండేటువంటి డిఫెక్ట్స్ కి చేస్తారు. ఎన్కెఫలైటిస్ కానీ లేకపోతే ఇగో సెరిబ్రోస్పైనల్ మెనంజైటిస్ దీనికి చేయించవచ్చు, లేదా లంబా అది డిస్క్ ప్రొలాప్స్ కి చేయించవచ్చు, లేదా డిస్క్ డ్యామేజ్ ఉంటుంది డీజనరేషన్ ఆఫ్ ది డిస్క్ అంట వాటికి చేయొచ్చు, చాలా వాటికి చేస్తారు. లేదా ఆ లోపల వెర్టెబ్రల్ టీబీ ఉంటుంది దానికి చేయించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం వీటిల్లో గమనించుకోవాల్సినటువంటి సిమ్టమ్స్ ఏమిటంటే ఆ ఉండేటువంటి సిమ్టమ్స్ ని బట్టే మనం జాగ్రత్తగా తెలుసుకుని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఈ సెరిబ్రోస్పైనల్ మెనంజైటిస్ లో జాగ్రత్తగా గనక మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోయినట్లయితే తర్వాత బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా ఉండిపోతాయి వాళ్ళలో. ఇది వరకు రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు రోజుల్లో వాటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అలోపతిలో కూడా వచ్చినటువంటి ట్రీట్మెంట్ లో చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది, బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ల క్రితం అయితే ఎవరికైనా మెనంజైటిస్ వచ్చిందంటే హాసలు వదులుకునేవారు, ఎందుకంటే వాడికి ఆ తగ్గడమే కష్టం, తగ్గిన తర్వాత వాడికి మాట పోవడం కానీ లేకపోతే హియరింగ్ డిఫెక్ట్ కానీ ఐ డిఫెక్ట్ కానీ ఏదో ఒకటి ఉండిపోయేవి. ఇప్పుడు అవి ఉండట్లేదు, అంత ముందు శ్రమ చేయగలిగినంత శ్రమ చేయలేకపోవడం మొదలైనటువంటివన్నీ కూడా ఉంటాయి. ఈ రెండిట్లోనూ కూడా మనం ట్రీట్మెంట్ జాగ్రత్తగా ఇవ్వకపోతే కొంతకాలం పోయేసరికి ఏమవుతుంది, పేషెంట్ గ్రాడ్యువల్ గా ఇది గ్రాడ్యువల్ గా వెళ్తారు, ఇది తొందరగానే వెళ్ళిపోతారు, కోమాలోకి వెళ్ళిపోతారు. చూస్తూ ఉండగా వాళ్ళు తెలివి తప్పి కోమాలోకి వెళ్ళిపోతారు. అయితే కోమాలోకి వెళ్తే మన మందులు పనిచేస్తాయండి, డెఫినెట్ గా పనిచేస్తాయి. కోమాలోంచి బయటికి రావాలంటే నిజంగా మెడిసిన్స్ అంటూ ఉన్నటువంటిది ఏమన్నా అవకాశం ఉంటే హోమియోలో కోమాలోంచి బయటికి రావాల్సిందే. ఏ రకమైన కోమా అయినా సరే మెడిసినల్ గా కోమాలోంచి బయటికి రావడం అనేటువంటిది వాళ్ళు మామూలుగా చాలా కేసుల్లో అలోపతిక్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మేము జనరల్ కండిషన్ జాగ్రత్తగా మెయింటైన్ అయ్యేలాగా చూస్తాం, కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తాడో అది మాత్రం దానంతటా అది అతనంతటా అతను కోమాలోంచి బయటకు వస్తే మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కానీ ఈ కోమా స్టేజ్ లో మనం ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం, పేషెంట్ మనకి సింప్టమ్స్ ఏం చెప్పలేడు కదా. మామూలుగా అయితే పేషెంట్ నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఫలాన్ సింప్టమ్స్ ఇగో ఈ లక్షణాలు ఉన్నాయని ఎక్స్ప్రెస్ చేయగలడు, కానీ ఈ కోమా స్టేజ్ లో ఎక్స్ప్రెషన్ కి అవకాశం లేదు. అక్కడ మనం ట్రీట్మెంట్ దేన్ని బట్టి ఇస్తాం, ఓన్లీ మన అబ్జర్వేషన్స్ ని బట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద ఇస్తామా, కొన్ని చోట్ల తప్పదు, కానీ కొన్ని చోట్ల ఇంకొంచెం మనం డీప్ గా వెళ్తే కరెక్ట్ ట్రీట్మెంటే ఇవ్వచ్చు. వాడు కోమాలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు కోమా స్టేజ్ లో మనం తీసుకెళ్లారు అనుకోండి మంది ఇమ్మని, కోమా స్టేజ్ లోకి వెళ్ళడానికి ముందు ఎలా ఉన్నాడు పేషెంట్, ఏం జరిగింది, అసలు ఎంతకాలం నుంచి ఇటువంటి అనారోగ్యం ఉంది, ఎలా ప్రోగ్రెస్ అయింది, అప్పుడు ఏమిటి సింప్టమ్స్ ఉన్నాయి, అప్పుడు ఎలాగా ఏ రకాలైనటువంటి చేంజెస్ వచ్చాయి, ఇవి మనం కొంచెం డీటెయిల్ గా కూర్చుని మాట్లాడితే ఒక కంక్లూజన్ కి మనం రావచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాడికి ఆ ఫేస్ ఆఫ్ ది డిసీజ్ ఏ రకంగా ఉన్నది, స్టార్టింగ్ ఎలా ఉందో కనుక మనం తెలుసుకుని అదృష్టవశాత మొట్టమొదటి నుంచి ఇండికేట్ అయిన రెమెడీ ఏదైనా కనుక మనకి దొరికితే ఆ రెమెడీతోనే వీడు కోమాలోంచి బయటకు వస్తాడు. ఉదాహరణకి వాడికి మొట్టమొదట ఈ మెనంజైటిస్ ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటి నెమ్మదిగా కనుక్కున్నాం ఎలా వచ్చేది జ్వరం, అసలు ఏమిటి సింప్టమ్స్ ఉండేవి, ఎలా ఉండేవాడు పేషెంట్ కనుక్కున్నాం అనుకోండి, కనుక్కుంటే వాడికి మొదటి నుంచి కూడా ఆ వచ్చినప్పటి నుంచి వాడికి లైకోపోడియమే ఇండికేట్ అవుతుంది ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడు కోమాలోకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ కూడా చూసాం, చూస్తే వాడికి టెంపరేచర్ చూస్తే ఇప్పుడు కూడా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ కనిపిస్తుంది, అది మన అబ్జర్వేషన్ లో తెలుస్తుందిగా టెంపరేచర్ చార్ట్ మెయింటైన్ చేయడంలో, ఇప్పుడు కూడా అలాగే ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ కనిపిస్తుంది. అలాగే వాడికి లంగ్స్ లో కూడా కొంత ఇన్ఫ్లమేషన్ కొంత కంజెషన్ కనిపిస్తుంది, దీంతో పాటు దగ్గు వస్తూ ఉంటుంది, లంగ్స్ లో ఫ్లెమ్ ఉంది, చూస్తే రైట్ లంగ్ లో ఎక్కువగా ఉంది వాడికి లెఫ్ట్ లంగ్ కన్నా. అలాగే ఇటువంటి అన్కాన్షియస్ స్టేజ్ లో లైకోపోడియం తాలూకు ఇంపార్టెంట్ సింప్టమ్ ఇంకోటి ఉన్నది, మూవ్మెంట్ ఆఫ్ ఎలినాసై అంటారు, ఈ ముక్కు పుటాలు కదులుతూ ఉంటాయి బ్రీదింగ్ అయినప్పుడల్లా ఇవి కదులుతూ ఉంటాయి, అది ఆల్మోస్ట్ లైకోపోడియం లో స్పెసిఫిక్ సింప్టమ్ లాగా చెప్పుకోవచ్చు. అలాగా మనకి దొరికింది అనుకోండి మొదటి నుంచి ఉన్న హిస్టరీ కనుక్కుంటే, అలాగే అసలు దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ దొరికింది అనుకోండి, అసలు ఒరిజినల్ గా పేషెంట్ కూడా లైకో కాన్స్టిట్యూషన్ ఉన్నవాడు అనుకోండి ఉంటాడుగా, వాడి మెంటల్ సింప్టమ్స్ అంతకుముందు అసలు జబ్బు రాకముందు వాడి మెంటల్ సింప్టమ్స్ వాడి టెంపర్మెంట్ వాడి హ్యాబిట్స్ అవన్నీ కనుక్కున్నాం అనుకోండి, కనుక్కుంటే అసలు బేసిక్ గానే వాడు లైకో పేషెంట్ కాన్స్టిట్యూషనల్ గా, ఇంకా మరి వీడు సేవ్ చేస్తే లైకో ఒకటే సేవ్ చేయాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా వాడికి దొరికింది లైకోపోడియం. అయితే ఇక్కడ ఈ కేసులో ఇటువంటి స్టేజ్ లో లైకో 6 ఇస్తాం 30 ఇస్తాం అంటే ఆ వేసుకుని కూడా పేషెంట్ చనిపోతాడు. లైకోపోడియం 1 mg కనీసం వేయాలి, 1 mg గానీ 10 mg గానీ ఒక డోసు వేస్తే, వేసి మళ్ళీ రిపిటేషన్ ఇందాక నిన్న మనం చెప్పుకున్నామే లైకోపోడియం వీక్లీ 1 వేయాలి లేకపోతే వీక్లీ 2 వేయాలి అవి చెప్పుకున్నామే, ఆ రిపిటేషన్ ఇక్కడ పనికిరాదు. లైకో 1 mg గానీ 10 mg గానీ ఒక డోసు వేసి అబ్జర్వ్ చేయండి, చేస్తే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒక 3-4 రోజులు అయ్యేసరికి
ఏమవుతుంది సెమీ కాన్షియస్ అవుతాడు అన్కాన్షియస్నెస్ గ్రాడ్యువల్ గా. ఆ తర్వాత 1 వీక్ అయ్యేసరికి కాన్షియస్నెస్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి అన్కాన్షియస్ స్టేజ్ లో మనకి ఏ డ్రగ్ దొరకలేదు అనుకోండి. సాధారణంగా ఈ రకమైనటువంటి స్టేజ్ లో మనకి ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ లో లైకోపోడియం ఒకటి, ఓపియం ఒకటి, బ్యాసిలినం ఒకటి, చుబర్క్లినం ఒకటి, యాసిడ్ ఫాస్ ఒకటి, అది వేరే స్టేజ్. ఇంకా ఇలాగా కొన్ని గ్రూప్ ఆఫ్ రెమెడీస్ మనకి ఇండికేట్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు లైకోపోడియం ఈ విధంగా మనకి దొరికింది. హెలిబోరస్ తోటి, ఎపిస్ తోటి, వాళ్ళకి ఈ రకమైనటువంటి కండిషన్ లో హెలిబోరస్, ఈ టీబీ మెనంజైటిస్ కేసుల్లో కూడా హెలిబోరస్ ఇండికేట్ అవుతుంది. అయితే ఎప్పుడు వీళ్ళకి టీబీ మెనంజైటిస్ గా ఎస్టాబ్లిష్ అయ్యి కోమాలోకి వెళ్ళడానికి ఉండేటువంటి ముందు చాలా గ్రాడ్యువల్ గా ఈవినింగ్ హెలిబోరస్ టైంలో 4 to 8 అగ్రవేషన్ టైంలో వాళ్ళకి టెంపరేచర్స్ రావడం, ఆ తర్వాత తగ్గిపోతూ ఉండడం, అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ కొంతకాలం పోయేసరికి అలా కోమాలోకి వెళ్ళిపోతారు. ఆ కోమాలో ఉన్నటువంటి సిమ్టమ్స్ కూడా చూస్తే హెలిబోరస్ తాలూకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. కోమాలో హెలిబోరస్ తాలూకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి, ఒక కాలు చెయ్యి కదులుతూ ఉంటాయి, వాడికి తెలియకుండానే ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ ఉంటాయి. ఒకవైపు అసలు పారలైజ్ అయిపోయాయి అన్నట్టుగా ఉంటాయి, అసలు కదలవు. అలాగే వాడికి మందు వేసినప్పుడు కూడా హెలిబోరస్ మనం వేసాం ఇటువంటి వాడికి. ఈ హెలిబోరస్ వాడికినా ఇక్కడ ఎపిస్ వాడికి తేడా చూడండి. ఎపిస్ వాడు ఉండి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎపిస్ సెరిబ్రోస్పైనల్ మెనంజైటిస్ కేసుల్లో చాలా మంచి హెల్ప్ చేస్తుంది. విపరీతమైనటువంటి తలనొప్పి, హై ఫీవర్, ఉండి గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, కొయ్యని అరుస్తూ ఉంటాడు. అసలు ఆ ష్రీకింగ్ క్రై అంటారు మనం, చెవులు పగులుతాయి అలా అరుస్తాడు రైల్ ఇంజన్. అటువంటి దాన్ని ఏమంటారు, మెనింజియల్ క్రై అంట. ఆ రకంగా అరిచిన మనం మామూలుగా తెలియకపోతే మెనింజియల్ క్రై అని తెలియకపోతే ఏమనుకుంటాం అంటే ఏదో ఏడుస్తున్నాడు కావచ్చు, వాడి టైప్ ఆఫ్ ఏడు పదే అనుకుంటాం. అలా అసలు మామూలుగా ఎవడో ఏడవడు, అలా అరుస్తూ ఉంటాడు. ఉండి సడన్ గా ఈ నిప్పు కోళ్ళు అరుస్తూ ఉంటాయి గట్టిగా, ఆ రకమైన అరుపు ఉంటుంది. మెనింజియల్ క్రై స్ట్రీక్ అంటే అర్థం అది. కరెక్ట్ గా ఎవరైనా ఆ పేషెంట్ ని చూసి ఆ అరుపు వింటే తప్ప మనకు కరెక్ట్ గా తెలియదు. ఆ తెలియకపోతే ఏమనుకుంటాం, వీడు అలా ఏడుస్తున్నాడు కావాల్సి, ఏడుపు కాదు పాపం వాడిది, అది మెనంజియల్ క్రై. అది జాగ్రత్తగా మనం గుర్తించకపోతే మెనంజైటిస్ లో చాలా అడ్వాన్స్ అయిపోతాడు. దాంతో ఏం సంబంధం లేదు, వాడి లోపల మెనంజస్ లో ఉండేటువంటి ఇరిటేషన్ వలన వాడికి తెలియక లాగా ఇన్వాలంటరీగానే అరుస్తూ ఉంటాడు, వాడికి తెలిసి కాదు అది. అక్కడ మనం ఎపిస్ కనుక జాగ్రత్తగా వేస్తే, ఎపిస్ 200 వేసి అవసరం ఉంటే 48 అవర్స్ తర్వాత రిపీట్ చేసి తప్పనిసరి అయితే 1 MM కూడా వెళ్ళొచ్చు. 7-8 సంవత్సరాల క్రితం మెనంజైటిస్ వచ్చి వాడి కండిషన్ అలా అయిపోయింది అనుకో, అప్పటి నుంచి అలా ఉండిపోయాడు, ఆ ఉండిపోయి ఇదే సిమ్టమ్స్ ఉంటే వేయచ్చు. అలాంటి క్రానిక్ కేసెస్ లో సెలెక్ట్ చేయడం ఇంకా ఈజీ. ఆ పాత హిస్టరీ కనుక్కుని ఇప్పుడు ఉండేటువంటి సిమ్టమ్స్ కోరిలేట్ చేసుకుంటే ఇప్పుడు కూడా వాడికి ఎపిస్ సిమ్టమ్స్ సరిపోతూ ఉంటాయి. అంటే ఇలాంటి కండిషన్స్ లో గనక మనం కరెక్ట్ రెమెడీ గనక వేయగలిగితే వాడు దాంట్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ రెమెడీ మనం సెలెక్ట్ చేయగలిగితే దీనివల్ల కొన్ని వచ్చేటువంటి కాంప్లికేషన్స్ లో ఈ ఫ్లూయిడ్ బాగా సెక్రీట్ అయిపోతుంది. నార్మల్ గా ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ అయ్యే కన్నా కూడా ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ సెక్రీషన్ చాలా విపరీతంగా ఉండడం వలన దీంట్లో వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లో హైడ్రోసెఫాలస్ ఒకటి. హైడ్రోసెఫాలస్ HYDROCEPHALUS అంటే తలకాయ లోపల నీరు చేరి అది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అది హైడ్రోసెఫాలస్. దానికి ఆపోజిట్ కండిషన్ ఒకటి మైక్రోసెఫాలస్ MICRO. సెఫాలస్ అంటే ఎప్పుడు కూడా బ్రెయిన్ కి సంబంధించింది పెట్టుకోండి, సెఫాలీ. మైక్రోసెఫాలస్ అంటే తలకాయ ఉండాల్సిన కన్నా చిన్నదిగా ఉండడం, హైడ్రోసెఫాలస్ అంటే ఉండడానికన్నా పెద్దదిగా ఉండడం. కొంతమందికి బైబర్త్ వస్తాయి ఈ రెండు కండిషన్స్. బైబర్త్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఉన్నదా, హైడ్రోసెఫాలస్ కేసెస్ సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేసిన కేసులు మన దగ్గర ఉన్నాయి. మైక్రోసెఫాలస్ కేసెస్ లో ట్రై చేస్తున్నాం, సక్సెస్ అయిన కేసులు ఇప్పటిదాకా చాలా తక్కువ. మైక్రోసెఫాలస్ లో కూడా కొన్ని చోట్ల మరీ చిన్నది ఉంటుంది తలకాయ, అవి ట్రీట్మెంట్కి ఎక్కడా లొంగటం లేదు. హెడ్ పైకి హెడ్ కూడా చాలా చిన్నది ఉంటుంది, పై స్కల్ కూడా చాలా చిన్నది ఉంటుంది, బాడీ కరస్పాండింగ్ గా ఉండాల్సింది ఉండదు. ఈ హైడ్రోసెఫాలస్ లో చాలా ఎక్కువ ఉంటుంది, బిగ్ హెడ్, పొత్రంలో తిప్పుతూ ఉంటాడు వాడికి. తలకాయ బరువు వలన వాడికి మెడ నిలపడాలు అవి రావు వాడికి, ఒకటన క్యాల్కేరియా కార్బో, క్యాల్కేరియా ఫాస్, సైలీషియా, మెర్క్సాల్, ఎపిస్. ఈ మైక్రోసెఫాలస్ మళ్ళీ మనకి కొన్ని కేసుల్లో మేనరికం కేసుల్లో తగిలేటువంటి వాటిలో ఈ మైక్రోసెఫాలస్ కూడా ఒక కాంప్లికేషన్. అంటే దీనివల్ల మొట్టమొదటి పుట్టినప్పుడు చూస్తే బాడీ కరస్పాండింగ్ గా ఉండవు, తల హైడ్రోసెఫాలస్ లో ఎక్కువ ఉంటుంది, మైక్రోసెఫాలస్ లో చిన్నది ఉంటుంది. వీటి వలన ఏమవుతుందంటే ఫర్దర్ డెవలప్మెంట్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఈ మైక్రోసెఫాలస్ తలకాయ మరీ చిన్నదిగా ఉంటే వాడికి ఇంకా ఫర్దర్ మైల్ స్టోన్స్ డెవలప్మెంట్ ఉండదు, వాడికి మాటలు టైంకి రావు, మెడ నిలబెట్టలేడు, తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్ కూడా పోతుంది, ఫిట్స్ వస్తూ ఉంటాయి, ఆ ఫిట్స్ మామూలుగా ఏ మందులు వేసినా తగ్గవు. ఈ కండిషన్స్ ఒక్కోసారి
ఈ మేనరికం దీని వలన వస్తాయి. మేనరికం అనేటువంటిది ఎంతవరకు సైంటిఫిక్ అంటే దానికి లాజికల్ గా మాస్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక క్యాసెట్ లో చూశారు, మేనరికం అనేటువంటిది చేసుకోవడానికి వీలు లేదు, చేసుకోకూడదు అని చెప్పారు. ఎందువలన అంటే మేనరికంలో వాళ్ళ తాలూకు కాన్స్టిట్యూషన్, వీళ్ళ తాలూకు కాన్స్టిట్యూషన్, బ్లడ్ లో కూడా ఉండేటువంటి చేంజెస్ లో వాళ్ళకి వీళ్ళకి చాలా దగ్గరగా ఉండేటువంటి ఒకే రకమైనటువంటి క్వాలిటీస్ ఉండడం వలన ఈ డిఫార్మిటీస్, డ్యామేజెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకే వీటి కోసమే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏన్షియన్స్ ఇంకొక పద్ధతి పెట్టారు, చాలా సైంటిఫిక్ మెథడ్ పెట్టారు. చేసుకుంటే ఏమవుతుంది అని అంటూ ఉంటారు. ఏమవుతుందో మనకి మెడికల్ ఫీల్డ్ లో దానివల్ల వచ్చేటువంటి కాజెస్ ఏమిటో ప్రూవ్ చేయబడ్డాయి. సగోత్రీకులు వివాహం చేసుకోకండి పెద్దవాళ్ళు, ఇందుకోసం దీని మీద బేస్ అయి పెట్టింది. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, సగోత్రీకులు అయినా సరే అన్ని బాగా కుదిరి కన్యాదానం వేరే వాళ్ళు చేస్తేనండి, వేరే తల్లి వేరే వాళ్ళు దత్తత చేసుకున్నట్టుగా తీసుకుని కన్యాదానం చేస్తే చెల్లుతుంది, ఆ చెల్లదు, యాక్సెప్టెడ్ కాదు. అవన్నీ అవన్నీ కూడా ఈ మెడికల్ బేసిస్ మీద పెట్టినవి చాలా ఉన్నాయి. ఎలాంటివి జనరల్ గా కామన్ గా పబ్లిక్ లో ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో చాలా వాటికి బ్యాక్గ్రౌండ్ ఈ మెడికల్ బేసిస్ మీద, వీటి మీద బేస్ అయి పెట్టినటువంటివి. అమ్మవారు వస్తే మందు వాడకూడదని అవన్నీ కూడా వీటి మీద బేస్ అయి పెట్టినవి. వాటి వెనకాల ట్రూత్ మనం అర్థం చేసుకోవాలి. చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ మన అదృష్టవశాత్తు మాస్టర్ గారు మనకి చెప్పారు కాబట్టి తెలుస్తున్నాయి కానీ ఇవన్నీ. లేకపోతే ఎందుకు అసలు అమ్మవారు వస్తే ఎందుకు మందు వాడకూడదు అంటే ఎవరు చెబుతాడు, ఎవరు చెప్పేవాడు లేడు. అది తప్పు అంతే, మందు వాడితే అమ్మవారు కోపడుతుంది చెప్పిస్తుంది అని చెబుతూ ఉంటారు. కానీ దానికి ఒక లాజికల్ గా మనకి జాగ్రత్తగా అసలు కోరిలేట్ చేసి చెప్పేటువంటి పద్ధతి లేకపోయినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఎవడు నమ్మడు. కాబట్టి మైక్రోసెఫాలస్, హైడ్రోసెఫాలస్ ఈ రెండు రకాల కాంప్లికేషన్స్, వీటిల్లో వచ్చేటువంటి వాటిలో హైడ్రోసెఫాలస్ ఒక కాంప్లికేషన్. అవి కూడా రాకుండా మన రెమెడీస్ ప్రివెంట్ చేస్తాయి. మనం కరెక్ట్ గా కనుక రెమెడీ వేయగలిగితే అవి కూడా పోతాయి. ఇప్పుడు ఈ టీబీ మెనంజైటిస్ లో గ్రాడ్యువల్ గా వాళ్ళు రాను కొంతకాలం పోయేసరికి కోమాలోకి వెళ్ళినటువంటి కేసుల్లో వాటిల్లో గనక మనకి మొదటి నుంచి ఉన్నటువంటి ఫేస్ అంతా కూడా హెలిబోరస్ ఇండికేట్ అయింది అనుకో. అలాగే హెలిబోరస్ కాన్స్టిట్యూషనల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. హెలిబోరస్ లో ఇచ్చిన మెంటల్ సిమ్టమ్, హెలిబోరస్ లో ఇచ్చిన జనరల్స్ మనం చదువుకుంటే తెలుస్తుంది. కొంతమంది అసలు కాన్స్టిట్యూషనల్ హెలిబోరస్ పేషెంట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళు అయి ఉండి లేదా గ్రాడ్యువల్ గా హెలిబోరస్ సిమ్టమ్స్ లో వాళ్ళకి కోమాలోకి వెళ్ళిన వాళ్ళు అయితే అప్పుడు వాళ్ళకి చూసుకునే హెలిబోరస్ ఒక డోసు 1 ml వేసినట్లయితే గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. హెలిబోరస్ వేసిన తర్వాత మాత్రం యాజ్ ఏ సిఎస్ఎఫ్ అంటారు, అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్. అయితే ఆ టెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సైంటిఫిక్ అంటే మనకి మాస్టర్ గారు చెప్పారు ఈకే గారు చాలా అన్సైంటిఫిక్ టెస్ట్, 20 ఏళ్ల క్రితమే ఆయన చెప్పారు. 84లో ఆయన చెబుతూ దాని గురించి ఇంకా వివరాలు చెప్పారు. ఇప్పుడు పెద్ద సిటీస్ లో ఉండేటువంటి న్యూరో సర్జన్స్ ఎవరు తొందరపడి లంబార్ పంచర్ చేయటం లేదు. ఇదివరకు ఎవడన్నా గనక తలనొప్పి ఎక్కువగా ఉంది తగ్గటం లేదని వెళ్ళిన వాడికి కూడా లంబార్ పంచర్ చేస్తారు. కానీ ఇప్పుడు మెనంజైటిస్ కేసుల్లో కూడా ఇక ఇనెవిటబుల్, తప్పనిసరిగా మనం దాన్ని ఏదైనా చూడాలి అనేటువంటి చోట్ల తప్ప తొందరపడి లంబార్ పంక్చర్ చేయటం. ఎందుకంటే ఈ చేసినటువంటి దానివల్ల వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, తొందరగా తగ్గవు. ఈ లంబార్ పంక్చర్ చేయడం చేత కాకపోయినట్లయితే కొంతమంది డాక్టర్స్ తొందరగా వాళ్ళకి సమంగా రాదు. కొంతమంది సర్జన్స్ ఆ చేయడం చేత కాకపోయినట్లయితే ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి నర్వ్స్ డ్యామేజ్ అయ్యి దానివల్ల వాడికి ఆ నర్వ్స్ ఎక్కడెక్కడైతే సప్లై చేస్తాయో అక్కడంతా కూడా టెంపరీ పెరాలిసిస్ కానీ లేకపోతే విపరీతమైనటువంటి పెయిన్స్ కానీ వస్తాయి, నడుము చుట్టూ కానీ లేకపోతే కాళ్ళకు కానీ. ఇలాంటి టెస్ట్ లోనే ఇంకొక టెస్ట్ ఉన్నది, అది అసలు చేయించుకో, మైలోగ్రామ్ టెస్ట్. అంటే లోపల ఈ వెన్నెముకలలోకి ఒక సబ్స్టెన్స్, ఒక డై ఇంజెక్ట్ చేస్తారు, చేసి అది అలాగ అక్కడి నుంచి ట్రావెల్ చేసి అలా పైకి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడల్లా ఎక్స్రేస్ తీస్తారు, సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ తీస్తే అది ఎక్కడ బ్లాక్ అయిందో అక్కడ ఒక ఏముందో చూస్తారు. ఆ బ్లాక్ అయిన దగ్గర మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఏదైనా ట్యూమర్ ఉన్నదా లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ ఉన్నదా ఏమైనా ఇన్ఫెక్ట్. చాలా కేసుల్లో ఈ మైలోగ్రామ్ చేయడం చేత కాకుండా పాడి చేసే కేసులు చాలా ఉన్నాయి. చాలా పేరు కలిగినటువంటి మంచి న్యూరో సర్జన్స్ కూడా ఈ మైలోగ్రామ్ టెస్ట్ దగ్గర కేసులు ఫెయిల్ అయినవి చాలా చూశారు. అయితే ఇప్పటి రోజుల్లో దీనికన్నా కూడా ఒకవేళ అలాంటి టెస్ట్ చేయించుకోవాలనుకుంటే మైలోగ్రామ్కి వెళ్ళొద్దు, పేషెంట్స్ ని కూడా అడ్వైస్ చేయకండి. ఎప్పుడైనా తప్పనిసరి ఇలాంటి టెస్ట్ చేయించుకోవాలనుకుంటే దీనికన్నా కొంచెం కాస్ట్లీ అయినా సరే లైఫ్ సేవింగ్, లైఫ్ బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఉండదు, ఇలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ రావు. కాబట్టి ఇంకో టెస్ట్ MRI స్కానింగ్ అని ఒక టెస్ట్, అది ఏరియాని బట్టి దాని కాస్ట్ ఉంటుంది. 4000 నుంచి 10,000-11,000 దాకా కూడా ఓన్లీ ఆ టెస్ట్ కాస్ట్. ఇందులో మైలోగ్రామ్ చేయించవలసినటువంటిది ఇనెబిటబుల్, తప్పనిసరి అయితే మైలోగ్రామ్ కన్నా దానికి అడ్వైస్ చేస్తే బెటర్. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్ టెస్ట్, ఇమేజ్ అంతేగా. అంటే మామూలు మనకి స్కానింగ్ లో ఎలా అయితే వస్తాయో ఫొటోస్ రిపోర్ట్స్ వాటిల్లో దాంట్లోనే అలాగే వస్తుంది. చాలా వాటికి చేస్తారు మామూలు బ్రెయిన్
వెర్టెబ్రల్ కాలము వాటిలో ఉండేటువంటి డిఫెక్ట్స్ కి చేస్తారు. ఎన్కెఫలైటిస్ కానీ లేకపోతే ఇగో సెరిబ్రోస్పైనల్ మెనంజైటిస్ దీనికి చేయించవచ్చు, లేదా లంబా అదే డిస్క్ ప్రొలాప్స్ కి చేయించవచ్చు, లేదా డిస్క్ డ్యామేజ్ ఉంటుంది డీజనరేషన్ ఆఫ్ ది డిస్క్ అంట వాటికి చేయొచ్చు, చాలా వాటికి చేస్తారు, లేదా ఆ లోపల వెర్టెబ్రల్ టీబీ ఉంటుంది దానికి చేయించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం వీటిల్లో గమనించుకోవాల్సినటువంటి సిమ్టమ్స్ ఏమిటంటే ఆ ఉండేటువంటి సిమ్టమ్స్ ని బట్టే మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ ఇవ్వచ్చు. ఈ సెరిబ్రోస్పైనల్ మెనంజైటిస్ లో జాగ్రత్తగా గనక మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోయినట్లయితే తర్వాత బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా ఉండిపోతాయి వాళ్ళలో. ఇది వరకు రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు రోజుల్లో వాటి బ్యాడ్ ఎఫెక్ట్స్ అలోపతిలో కూడా వచ్చినటువంటి దాంట్లో చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది, బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ల క్రితం అయితే ఎవరికైనా మెనంజైటిస్ వచ్చిందంటే ఈ హాసలు వదులుకునేవారు, ఎందుకంటే వాడికి తగ్గడమే కష్టం, తగ్గిన తర్వాత వాడికి మాట పోవడం కానీ లేకపోతే హియరింగ్ డిఫెక్ట్ కానీ ఐ డిఫెక్ట్ కానీ ఏదో ఒకటి ఉండిపోయేది. ఇప్పుడు అవి ఉంటాయి, అయితే వాటికన్నా లెస్ హార్మ్ఫుల్ కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండిపోతాయి వాడికి. ఆ దాని తర్వాత నుంచి విపరీతమైన వీక్నెస్ లేకపోతే కాళ్ళ నొప్పులో లేకపోతే నడుం నొప్పు, అంత ముందు శ్రమగా చేయగలిగినంత శ్రమ చేయలేకపోవడం మొదలైనటువంటివన్నీ కూడా ఉంటాయి. ఈ రెండిట్లోనూ కూడా మనం ట్రీట్మెంట్ జాగ్రత్తగా ఇవ్వకపోతే కొంతకాలం పోయేసరికి ఏమవుతుంది, పేషెంట్ గ్రాడ్యువల్గా వెళ్తారు, ఇది తొందరగానే వెళ్ళిపోతారు, కోమాలోకి వెళ్ళిపోతారు. కోమాలోకి వెళ్తే మన మందులు పనిచేస్తాయండి, డెఫినెట్ గా కోమాలోంచి బయటికి రావాలంటే నిజంగా మెడిసిన్స్ అంటూ ఉన్నటువంటిది ఏమన్నా అవకాశం ఉంటే హోమియోలో కోమాలోంచి బయటికి రావాల్సిందే. ఏ రకమైన కోమా అయినా సరే మెడిసినల్ గా కోమాలోంచి బయటికి రావడం అనేటువంటిది వాళ్ళు మామూలుగా చాలా కేసుల్లో అలోపతిక్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మేము జనరల్ కండిషన్ జాగ్రత్తగా మెయింటైన్ అయ్యేలాగా చూస్తాం, కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తాడో అది మాత్రం దానంతట అది, అతనంతట అతను కోమాలోంచి బయటకు వస్తే మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్. ఏ రకమైన కోమా అయినా సరే మెడిసినల్ గా కోమాలోంచి బయటికి రావడం అనేటువంటిది వాళ్ళు మామూలుగా చాలా కేసుల్లో అలోపతిక్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మేము జనరల్ కండిషన్ జాగ్రత్తగా మెయింటైన్ అయ్యేలాగా చూస్తాం, కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తాడో అది మాత్రం దానంతట అది, అతనంతట అతను కోమాలోంచి బయటకు వస్తే మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కానీ ఈ కోమా స్టేజ్ లో మనం ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం, పేషెంట్ మనకి సిమ్టమ్స్ ఏం చెప్పలేడు కదా. మామూలుగా అయితే పేషెంట్ నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఫలాన్ సిమ్టమ్స్ ఇగో ఈ లక్షణాలు ఉన్నాయి అని ఎక్స్ప్రెస్ చేయగలడు, కానీ ఈ కోమా స్టేజ్ లో ఎక్స్ప్రెషన్ కి అవకాశం లేదు. అక్కడ మనం ట్రీట్మెంట్ దేన్ని బట్టి ఇస్తాం, ఓన్లీ మన అబ్జర్వేషన్స్ ని బట్టి, ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద ఇస్తామా, కొన్ని చోట్ల తప్పదు, కానీ కొన్ని చోట్ల ఇంకొంచెం మనం డీప్ గా వెళ్తే కరెక్ట్ ట్రీట్మెంటే ఇవ్వచ్చు. వాడు కోమాలోకి వెళ్ళడానికి ముందు, ఇప్పుడు కోమా స్టేజ్ లో మనం తీసుకెళ్లారనుకోండి మంది మన కోమా స్టేజ్ లోకి వెళ్ళడానికి ముందు ఎలా ఉన్నాడు పేషెంట్, ఏం జరిగింది, అసలు ఎంతకాలం నుంచి ఇటువంటి అనారోగ్యం ఉంది, ఎలా ప్రోగ్రెస్ అయింది, అప్పుడు ఏమిటి సిమ్టమ్స్ ఉన్నాయి, అప్పుడు ఎలాగా ఏ రకాలైనటువంటి చేంజెస్ వచ్చాయి, ఇవి మనం కొంచెం డీటెయిల్డ్ గా కూర్చొని మాట్లాడితే ఒక కన్క్లూజన్ కి మనం రావచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాడికి ఆ ఫేస్ ఆఫ్ ది డిసీజ్ ఏ రకంగా ఉన్నది, స్టార్టింగ్ ఎలా ఉందో కనుక మనం తెలుసుకుని అదృష్టవశాత మొట్టమొదటి నుంచి ఇండికేట్ అనే రెమెడీ ఏదైనా కనుక మనకి దొరికితే ఆ రెమెడీగానే వీడు కోమా నుంచి బయటకు వస్తాడు. ఉదాహరణకి వాడికి మొట్టమొదట ఈ మెనంజైటిస్ ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటి నుంచి నెమ్మదిగా కనుక్కున్నాం ఎలా వచ్చేది జ్వరం, అసలు ఏమిటి సిమ్టమ్స్ ఉండేవి, ఎలా ఉండేవాడు పేషెంట్ కనుక్కున్నాం అనుకోండి, కనుక్కుంటే వాడికి మొదటి నుంచి కూడా వచ్చినప్పటి నుంచి వాడికి లైకోపోడియమే ఇండికేట్ అవుతాడు ఫ్రమ్ ది బిగినింగ్. ఇప్పుడు కోమాలోకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ కూడా చూసాం, చూస్తే వాడి టెంపరేచర్ చూస్తే ఇప్పుడు కూడా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ కనిపిస్తుంది, అది మన అబ్జర్వేషన్ లో తెలుస్తుందిగా టెంపరేచర్ చార్ట్ మెయింటైన్ చేయడంలో, ఇప్పుడు కూడా అలా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ కనిపిస్తుంది. అలాగే వాడికి లంగ్స్ లో కూడా కొంత ఇన్ఫ్లమేషన్ కొంత కంజెషన్ కనిపిస్తుంది, దీంతో పాటు దగ్గు వస్తూ ఉంటుంది, లంగ్స్ లో ఫ్లెమ్ ఉంది, చూస్తే రైట్ లంగ్ లో ఎక్కువగా ఉంది వాడికి లెఫ్ట్ లంగ్ కన్నా. అలాగే ఇటువంటి అన్కాన్షియస్ స్టేజ్ లో లైకోపోడియం తాలూకు ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇంకోటి ఉన్నది, మూమెంట్ ఆఫ్ ఎలినాసై అంటారు, ఈ ముక్కు పుటాలు కదులుతూ ఉంటాయి బ్రీదింగ్ అయినప్పుడల్లా ఇవి కదులుతూ ఉంటాయి, అది ఆల్మోస్ట్ లైకోపోడియం లో స్పెసిఫిక్ సిమ్టమ్ లాగా చెప్పుకోవచ్చు మనకి దొరికింది అనుకోండి మొదటి నుంచి ఉన్న హిస్టరీ కనుక్కుంటే. అలాగే అసలు దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ దొరికింది అనుకోండి, అసలు ఒరిజినల్ గా పేషెంట్ కూడా లైక్ కాన్స్టిట్యూషన్ ఉన్నవాడు అనుకోండి, ఉంటాడుగా వాడి మెంటల్ సిమ్టమ్స్ అంతకుముందు, అసలు జబ్బు రాకముందు వాడి మెంటల్ సిమ్టమ్స్ వాడి టెంపర్మెంట్ వాడి హ్యాబిట్స్ అవన్నీ కనుక్కున్నాం అనుకోండి, కనుక్కుంటే అసలు బేసిక్ గానే వాడు లైకో పేషెంట్ కాన్స్టిట్యూషనల్ గా కాన్షియస్ అవుతాడు అన్కాన్షియస్ నుంచి గ్రాడ్యువల్ గా, ఆ తర్వాత 1 వీక్ అయ్యేసరికి కాన్షియస్నెస్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి అన్కాన్షియస్ స్టేజ్ లో మనకి ఏ డ్రగ్ దొరకలేదు అనుకోండి, సాధారణంగా ఈ రకమైనటువంటి స్టేజ్ లో మనకి ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ లో లైకోపోడియం ఒకటి, ఓపియం ఒకటి, బ్యాసిలిన్ ట్యూబర్క్యులిన్ యాసిడ్ ఫాస్ ఒకటి, ఇంకా ఇలాగా కొన్ని గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ఇండికేట్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు లైకోపోడియం ఈ విధంగా మనకి దొరికింది, హెలిబోరస్ తోటి ఏపిస్ తోటి, హెలిబోరస్ వాళ్ళకి ఈ రకమైనటువంటి కండిషన్ లో హెలిబోరస్, ఈ టీబీ మెనంజైటిస్ కేసుల్లో కూడా హెలిబోరస్ ఇండికేట్ అవుతుంది. అయితే ఎప్పుడు వీళ్ళకి
టీబీ మెనంజైటిస్ గా ఎస్టాబ్లిష్ అయ్యి కోమాలోకి వెళ్ళడానికి ఉండేటువంటి ముందు చాలా గ్రాడ్యువల్ గా ఈవినింగ్ హెలిపోరస్ టైంలో 4 to 8 అగ్రవేషన్ టైంలో వాళ్ళకి టెంపరేచర్స్ రావడం, ఆ తర్వాత తగ్గిపోతూ ఉండడం, అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ కొంతకాలం పోయేసరికి అలా కోమాలోకి వెళ్ళిపోతారు. ఆ కోమాలో ఉన్నటువంటి సిమ్టమ్స్ కూడా చూస్తే హెలిబోరస్ తాలూకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. కోమాలో హెలిబోరస్ తాలూకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి, ఒక కాలు చెయ్యి కదులుతూ ఉంటాయి, వాడికి తెలియకుండానే ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ ఉంటాయి. ఒకవైపు అసలు పెరలైజ్ అయిపోయాయి అన్నట్టుగా ఉంటాయి, అసలు కదలవు. అలాగే వాడికి మందు వేసినప్పుడు కూడా హెలిబోరస్ మనం వేశాం ఇటువంటి వాడికి. ఈ హెలిబోరస్ వాడికైనా ఇక్కడ ఎపిస్ వాడికి తేడా చూడండి. ఎపిస్ వాడు ఉండి గట్టిగా అరుస్తూ ఉంటాడు, ముఖ్యంగా ఎపిస్ సెరిబ్రోస్పైనల్ మెనంజైటిస్ కేసుల్లో చాలా మంచి హెల్ప్ చేస్తుంది. విపరీతమైనటువంటి తలనొప్పి, హై ఫీవర్, ఉండి గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, పైన అరుస్తూ ఉంటాడు, అసలు షేకింగ్ క్రై అంటారు మనం, చెవులు పగులుతాయి అలా అరుస్తాడు రైల్ ఇంజన్. అటువంటి దాన్ని ఏమంటారు, మెనంజియల్ క్రై అంటారు. ఆ రకంగా మనం మామూలుగా తెలియకపోతే మెనంజియల్ క్రై అని తెలియకపోతే ఏమనుకుంటాం అంటే ఏదో ఏడుస్తున్నాడు కావచ్చు, వారి టైప్ ఆఫ్ ఏడు పదే అనుకుంటాం. అలా అసలు మామూలుగా ఎవడో ఏడవడు, అలా అరుస్తూ ఉంటాడు. ఉండుండే సడన్ గా ఈ నిప్పు కోళ్ళు అరుస్తూ ఉంటాయి గట్టిగా, ఆ రకమైన అరుపు ఉంటుంది మెనంజియల్ క్రై. స్ట్రీక్ అంటే అర్థం అదే. కరెక్ట్ గా ఎవరన్నా ఆ పేషెంట్ ను చూసి ఆ అరుపు వింటే తప్ప మనకు కరెక్ట్ గా తెలియదు. ఆ తెలియకపోతే ఏమనుకుంటాం, వీడు అలా ఏడుస్తున్నాడు కావచ్చు, ఏడుపు కాదు పాపం వాడితే, అది మెనంజియల్ క్రై. అది జాగ్రత్తగా మనం గుర్తించకపోతే మెనంజైటిస్ లో చాలా అడ్వాన్స్ అయిపోతాడు. దాంతో ఏ సంబంధం లేదు, వాడి లోపల మెనంజెస్ లో ఉండేటువంటి ఇరిటేషన్ వలన వాడికి తెలియక లాగా ఇన్వాలంటరీగానే అరుస్తూ ఉంటాడు, వాడికి తెలిసి కాదు అది. అక్కడ మనం ఎపిస్ కనుక జాగ్రత్తగా వేస్తే, ఎపిస్ 200 వేసి అవసరం ఉంటే 48 hours తర్వాత రిపీట్ చేసి తప్పనిసరి అయితే 1 mm కూడా వెళ్ళొచ్చు. 8 సంవత్సరాల క్రితం మెనంజైటిస్ వచ్చి వాడి కండిషన్ అలా అయిపోయింది అనుకో, అప్పటి నుంచి అలా ఉండిపోయాడు, ఉండిపోయి ఇదే సిమ్టమ్స్ ఉంటే వేయచ్చు. అలాంటి క్రానిక్ కేసెస్ లో సెలెక్ట్ చేయడం ఇంకా ఈజీ, ఆ పాత హిస్టరీ కనుక్కుని ఇప్పుడు ఉండేటువంటి సిమ్టమ్స్ కోరిలేట్ చేసుకుంటే ఇప్పుడు కూడా వాడికి ఎపిస్ సిమ్టమ్స్ సరిపోతూ ఉంటాయి. అంటే ఇలాంటి కండిషన్స్ లో గనక మనం కరెక్ట్ రెమెడీ కనుక వేయగలిగితే వాడు దాంట్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ రెమెడీ మనం సెలెక్ట్ చేయగలిగితే దీనివల్ల కొన్ని వచ్చేటువంటి కాంప్లికేషన్స్ లో ఈ ఫ్లూయిడ్ బాగా సెక్రీట్ అయిపోతుంది. ఇక్కడ నార్మల్ గా ప్రొడ్యూస్ అయ్యకన్నా కూడా ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ సెక్రీషన్ చాలా విపరీతంగా ఉండడం వలన దీంతో వచ్చేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లో హైడ్రోసెఫాలస్ ఒకటి. హైడ్రోసెఫాలస్ HYDROCEPHEALUS అంటే తలకాయ లోపల నీరు చేరి అది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అది హైడ్రోసెఫాలస్. దానికి ఆపోజిట్ కండిషన్ ఉంటుంది, దాన్ని మైక్రోసెఫాలస్ MICRO. సెఫాలస్ అంటే ఎప్పుడు కూడా బ్రెయిన్ కి సంబంధించిన సెఫాలి. మైక్రోసెఫాలస్ అంటే తలకాయ ఉండాల్సిన కన్నా చిన్నదిగా ఉండడం. హైడ్రోసెఫాలస్ అంటే ఉన్నదానికన్నా పెద్దదిగా ఉండడం. కొంతమందికి బైబర్త్ వస్తాయి, ఈ రెండు కండిషన్స్. బైబర్త్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఉన్నదా, హైడ్రోసెఫాలస్ కేసెస్ సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేసిన కేసులు మన దగ్గర ఉన్నాయి. మైక్రోసెఫాలస్ కేసెస్ లో ట్రై చేస్తున్నాం, సక్సెస్ అయిన కేసులు ఇప్పటిదాకా చాలా తక్కువ. మైక్రోసెఫాలస్ లో కూడా కొన్ని చోట్ల మరీ చిన్నది ఉంటుంది తలకాయ, అవి ట్రీట్మెంట్ కి ఎక్కడా లొంగటం లేదు. హెడ్ పైకి హెడ్ కూడా చాలా చిన్నది ఉంటుంది, పై స్కల్ కూడా చాలా చిన్నది ఉంటుంది, బాడీ కరస్పాండింగ్ గా ఉండాల్సింది ఉండదు. ఈ హైడ్రోసెఫాలస్ లో చాలా ఎక్కువ ఉంటుంది, బిగ్ హెడ్, పొత్రంలా తిప్పుతూ ఉంటాడు వాడికి. తలకాయ బరువు వలన వాడికి మెడ నిలపడాలు అవి రావు వాడికి, ఒకటన క్యాల్కేరియా కార్బో, క్యాల్కేరియా ఫాస్, సైలీషియా, మెర్క్సాల్, ఎపిస్. ఈ మైక్రోసెఫాలస్ మళ్ళీ మనకి కొన్ని కేసుల్లో మేనరికం కేసుల్లో తగిలేటువంటి వాటిలో ఈ మైక్రోసెఫాలస్ కూడా ఒక కాంప్లికేషన్. అంటే దీనివల్ల మొట్టమొదటి పుట్టినప్పుడు చూస్తే బాడీ కరస్పాండింగ్ గా ఉండవు, తల హైడ్రోసెఫాలస్ లో ఎక్కువ ఉంటుంది, మైక్రోసెఫాలస్ లో చిన్న. వీటి వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ డెవలప్మెంట్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఈ మైక్రోసెఫాలస్ తలకాయ మరీ చిన్నదిగా ఉంటే వాడికి ఇంకా ఫర్దర్ మైల్ స్టోన్స్ డెవలప్మెంట్ ఉండదు, వాడికి మాటలు టైంకి రావు, మెడ నిలబెట్టలేడు, తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్ కూడా పోతుంది, ఫిట్స్ వస్తూ ఉంటాయి, ఆ ఫిట్స్ మామూలుగా ఏ మందులు వేసినా తగ్గవు. ఈ కండిషన్స్ ఒక్కోసారి ఈ మేనరికం దీని వల్ల వస్తాయి. మేనరికం అనేటువంటిది ఎంతవరకు సైంటిఫిక్ అంటే దానికి లాజికల్ గా మాస్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్, ఒక క్యాసెట్ లో చూశారు. మేనరికం అనేటువంటిది చేసుకోవడానికి వీలు లేదు, చేసుకోకూడదు అని చెప్పారు. ఎందువలన అంటే మేనరికంలో వాళ్ల తాలూకు కాన్స్టిట్యూషన్, వీళ్ల తాలూకు కాన్స్టిట్యూషన్, బ్లడ్ లో కూడా ఉండేటువంటి చేంజెస్ లో వాళ్ళకి వీళ్ళకి చాలా దగ్గరగా ఉండేటువంటి ఒకే రకమైనటువంటి క్వాలిటీస్ ఉండడం వలన ఈ డిఫార్మిటీస్ డ్యామేజెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకే వీటి కోసమే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏన్షియన్స్ ఇంకొక పద్ధతి పెట్టారు, చాలా సైంటిఫిక్ మెథడ్ పెట్టారు. చేసుకుంటే ఏమవుతుంది అని అంటూ ఉంటారు, ఏమవుతుందో మనకి మెడికల్ ఫీల్డ్ లో దానివల్ల వచ్చేటువంటి కాజెస్ ఏమిటో ప్రూవ్ చేయబడ్డాయి. సగోత్రీకులు వివాహం చేసుకోకండి అని పెద్దవాళ్ళు, ఇంకో ఇందుకోసం దీని మీద బేస్ అయి పెట్టింది. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, సగోత్రీకులు అయినా సరే అన్ని బాగా కుదిరి కన్యాదానం వేరే వాళ్ళు చేస్తేనండి, వేరే తల్లితే వేరే వాళ్ళు దత్తత చేసుకున్నట్టుగా తీసుకుని కన్యాదానం చేస్తే చెల్లుతుందా? చెల్లదు, యాక్సెప్టెడ్ కాదు అవన్నీ.
అవన్నీ కూడా ఈ మెడికల్ బేసిస్ మీద పెట్టినవి చాలా ఉన్నాయి. అలాంటివి జనరల్ గా కామన్ గా పబ్లిక్ లో ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో చాలా వాటికి బ్యాక్గ్రౌండ్ ఈ మెడికల్ బేసిస్ మీద వీటి మీద బేస్ అయి పెట్టినటువంటివి. అమ్మవారు వస్తే మందు వాడకూడదని అవన్నీ కూడా వీటి మీద బేస్ అయి పెట్టినవి. వాటి వెనకాల ట్రూత్ మనం అర్థం చేసుకోవాలి. చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ మన అదృష్టవశాత్తు మాస్టర్ గారు మనకి చెప్పారు కాబట్టి తెలుస్తున్నాయి కానీ ఇవన్నీ. లేకపోతే ఎందుకు అసలు అమ్మవారు వస్తే ఎందుకు మందు వాడకూడదు అంటే ఎవరు చెబుతాడు, ఎవరు చెప్పేవాళ్ళు లేడు. అది తప్పు అంతే, మందు వాడితే అమ్మవారు కోపడుతుంది చెప్పిస్తుందని చెబుతూ ఉంటారు. కానీ దానికి ఒక లాజికల్ గా మనకి జాగ్రత్తగా అసలు కోరిలేట్ చేసి చెప్పేటువంటి పద్ధతి లేకపోయినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఎవడు ఉన్నమాట అసలు. కాబట్టి మైక్రోసెఫాలస్, హైడ్రోసెఫాలస్ ఈ రెండు రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. వీటిల్లో వచ్చేటువంటి వాటిలో హైడ్రోసెఫాలస్ ఒక కాంప్లికేషన్. అవి కూడా రాకుండా మన రెమెడీస్ ప్రివెంట్ చేస్తే, మనం కరెక్ట్ గా కనుక రెమెడీ వేయగలిగితే అవి కూడా పోతాయి. ఇప్పుడు ఈ టీబీ మెనంజైటిస్ లో గ్రాడ్యువల్ గా వాళ్ళు రాను కొంతకాలం పోయేసరికి కోమాలోకి వెళ్ళినటువంటి కేసుల్లో వాటిల్లో గనక మనకి మొదటి నుంచి ఉన్నటువంటి ఫేస్ అంతా కూడా హెలిబోరస్ ఇండికేట్ అయింది అనుకో. అలాగే హెలిబోరస్ కాన్స్టిట్యూషనల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. హెలిబోరస్ లో ఇచ్చిన మెంటల్ సిమ్టమ్స్, హెలిబోరస్ లో ఇచ్చిన జనరల్స్ మనం చదువుకుంటే తెలుస్తుంది. కొంతమంది అసలు కాన్స్టిట్యూషనల్ హెలిబోరస్ పేషెంట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళు అయ్యుండి లేదా గ్రాడ్యువల్ గా హెలిబోరస్ సిమ్టమ్స్ లో వాళ్ళకి కోమాలోకి వెళ్ళిన వాళ్ళు అయితే అప్పుడు వాళ్ళకి చూసుకునే హెలిబోరస్ ఒక డోసు 1 ml వేసినట్లయితే గ్రాడ్యువల్ గా హెలిబోరస్ వేసిన తర్వాత మాత్రం యాజ్ ఏ జనరల్ రూల్ గుర్తు పెట్టుకోండి 48 hours లోపు ఇంకా ఏ రెమెడీ కూడా వేయరాదు హెలిబోరస్ వేసాక. అందుకే హెలిబోరస్ వేయడానికి భయపడుతూ ఉండేది చాలా మంది. అందుకే 48 hours వరకు కూడా హెలిబోరస్ వేసిన తర్వాత ఏ రెమెడీ వేయరాదు. జాగ్రత్తగా ఉండకపోతే మనం వేసినటువంటి రెమెడీ వలన కూడా పేషెంట్ చనిపోవాలి. అయితే హెలిబోరస్ వేసిన తర్వాత మనకి కెంట రెండు రెమెడీస్ లో చదువుతాడు, హెలిబోరస్ లో ఒకటి, జింకమ్మెట్లో ఒకటి. ఆ రెండిట్లోనూ కూడా కంప్లీట్ గా కోమాలోకి వచ్చి పెరలైజ్ అయిపోయినటువంటి కేసులు, పని చేయనటువంటి కేసుల్లో హెలిబోరస్ గాని జింకమ్మెట్ గాని వేస్తే ఒక 24 hours 48 hours అయిన తర్వాత వాడలో యాక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి చాలా గోలగోల చేసేస్తారు, ఓ ఓ ఓ అని అరుస్తారు, నొప్పులు అంటారు, లోపలేదో అయిపోతుంది అంటారు, నానా గందరగోళం చేస్తారు. ఏమంటారంటే ఈ మీ మందు వేయకముందు చాలా సైలెంట్ గా ఉండేవాడు కానీ మీ మందు వేసినప్పటి నుంచి వైలెంట్ గా అయ్యాడంటూ ఉంటారు. అంతకుముందు ఈ అరుపులు గోళ ఇవన్నీ లేవు, వాడి నాన్న వాడు పడి ఉండేవాడండి, మీ మందు వేసాం అప్పటి నుంచి ఇలాగ అరుస్తున్నాడు, గోళ ఎక్కువైపోయింది ఏడుస్తున్నాడు అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ, అది కరెక్ట్ కాదు, అది రాకపోతే వీడు బతకడు. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కెంట జింకమ్మెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఒక్కోసారి కొన్ని కేసుల్లో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎందుకు పనికి రాకుండా వాళ్ళు కాన్షియస్నెస్ లేకుండా ఉన్నటువంటి కేసుల్లో, పెరలైజ్ అయిపోయినటువంటి కేసుల్లో కనుక జింకమ్మెట వేస్తే కొన్ని రోజుల పాటు అలా ఏడుస్తారని చెప్పాడు. దాన్ని కనుక మీరు ఆపినట్లయితే ఇక వాడికి రికవరీ రాదన్నాడు. అందుకే హెలిబోరస్ వేసిన తర్వాత 48 hours లోపు మందు పనిచేసిందా లేదా అని కూడా మనకి తెలియడానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఒకటి, పేషెంట్ కి మోషన్స్, విపరీతమైనటువంటి బ్రాడ్ మోషన్స్ అయిపోతాయి. చూస్తూ ఉండగా గబగబా ఒక 7-8 నీళ్ల విరేచనాలు చాలా పెద్దవి, విపరీతమైనటువంటి బ్యాడ్ స్మెల్స్ అయిపోతాయి హెలిబోరస్ వేసాక. నార్మల్ గా ఏమనుకుంటాం, అసలే పేషెంట్ వీక్ గా ఉన్నాడు, ఇలా వాటరీ మోషన్స్ అయితే ఇంకేమైపోతాడు, దర్శించి పోతాడేమో అనిపిస్తుంది. పోడు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించగలిగితే ప్రతి మోషన్ తర్వాత వాళ్ళ ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. ఆ మోషన్స్ అయినా అవ్వచ్చు లేదా ఉండుండి ఒళ్ళంతా విపరీతమైనటువంటి చాంట్లు పట్టేస్తాయి, ఒళ్ళంతా తడిసిపోతుంది, తన దగ్గర నుంచి మొత్తం బాడీ అంతా కూడా ప్రొఫ్యూజ్ స్వెట్స్ ఉండదు, లేదా విపరీతమైనటువంటి కదలికలు, అరుపులు ఉంటాయి, ఏడుపులు. అప్పుడు హెలిబోరస్ యాక్షన్ స్టార్ట్ అయింది అని అర్థం. ఇంకా మళ్ళీ హెలిబోరస్ అప్పుడు వెంటనే రిపీట్ చేయక్కర్లేదు, ఒక డోసు వేసి అలాగ వెయిట్ చేస్తే గ్రాడ్యువల్ గా 1-2 weeks అయ్యేసరికి చాలా చేంజ్ వస్తుంది. ఈ టీబీ మెనంజైటిస్ కేసుల్లో కొంతమంది హోమియో డాక్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ట్యూబర్క్లం 50 ml గానీ 100 ml గానీ తీసుకుని ఎవ్రీ 4 hours 5 hours డోస్ వేస్తూ ఉంటారు. అలాగే అన్కాన్షియస్ గా ఉన్న కేసుల్లో ట్యూబర్క్లం 100 ml ఎవ్రీ 4 hours ఎవ్రీ 6 hours డోస్ అలా వేస్తూ ఉంటారు. ఒక డయాబెటీస్ కేసులో ఒక ఆయన చూసాం, ఆయన ఎవ్రీ 5 hours వేయమన్నాడు, వేసే కొద్దీ కేసు ఇంకా వరుసన అయిపోతారు. అప్పుడు మేష్ గారు, ఈకే గారు వెళ్లి చూసి ఆవిడికి అప్పుడు ఉన్నటువంటి దాంట్లో అసలు ట్యూబర్క్లం ఇండికేటెడే కాదు, అక్కడ డయాబెటిక్ కోమాలో ఉంది. అప్పుడు చైనాను యాసిడ్ ఫాస్ సల్ఫర్ వేశారు, వేస్తే కొంత సెమీ కాన్షియస్ స్టేజ్కి వచ్చింది. ఈ లోపు మళ్ళీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇలా చెప్పారు, అయితే ఈకే గారు బాగానే ఇస్తారు, ఆ డాక్టర్ గారు కొడుకు కూడా మాస్టర్ గారి దగ్గర మందు వాడారు రొమాటిక్ ఫీవర్ కి, ఈకే గారు మందులు అవి బాగానే ఇస్తారు కానీ ఈ స్టేజ్ లో ట్యూబర్క్లం వేయాల్సిందే, వాపేసి మళ్ళీ ట్యూబర్క్లం మళ్ళీ వేయండి ఎవరి 5 hours అన్నారు, 48 hours లో ఆడిపోయింది. కాబట్టి ట్యూబర్క్లము ఇటువంటి చోట్ల ఈ టీబీ మెనంజైటిస్ లోకి లీడ్ చేసేటువంటి కండిషన్స్ లో ముందు ఒక్కోసారి చాలా సివియర్ హెడేక్ వచ్చి ఆ హెడేక్ ఇక్కడ కణతల్లో బ్రేక్ అవుతుంది అనంట సివియర్ హెడేక్స్ వస్తాయి, వచ్చి టెంపరేచర్ అదే వచ్చి నెక్స్ట్ స్టిఫ్నెస్ వచ్చిన ఆ స్టేజ్ లో గనక మనం ట్యూబర్క్లము వేయగలిగితే ఫర్దర్ గా టీబీ మెనంజైటిస్ లోకి లీడ్ చేయకుండా కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. కానీ ఆ స్టేజ్ లో ట్యూబర్క్లం 200 or 30 వేస్తే లాభం లేదు, ట్యూబర్క్లం 10 ml or 50 ml ఒకే డోస్ వేయండి, ఓన్లీ సింగిల్ డోస్,
వేస్తే టక్మన్ ఆ కండిషన్ నుంచి బయటకు వచ్చేస్తాం. సింటమ్స్ గ్రాడ్యువల్ సివియర్ హెడేక్, ఎస్పెషల్లీ మోర్ ఇన్ ది టెంపుల్స్ విత్ టెంపరేచర్, హై టెంపరేచర్, నెక్ స్టిఫ్నెస్ అండ్ ప్రొజెక్టైల్ వామిటింగ్. అక్కడ చుబర్కులం 10 mg కానీ 50 mg కానీ ఒకటే డోస్ చాలు వేస్తే ఫర్దర్ అడ్వాన్స్మెంట్ లేకుండా ఇమీడియట్ గా ఇది తగ్గి తర్వాత 2 days లో టెంపరేచర్ తగ్గుతుంది. 24 hours లోపే వామిటింగ్స్ తగ్గిపోతాయి. 48 hours లో టెంపరేచర్ తగ్గుతుంది, గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేకుండా బయటపడతారు. కాబట్టి మనం డోసేజ్ అనేటువంటిది ఈ రకంగా మనం నిర్ణయించుకుని ఆ కేసుని బట్టి, అక్యూట్ కేసుని బట్టి, అక్యూట్ కండిషన్ ఆఫ్ క్రానిక్ కేసుని బట్టి, క్రానిక్ డిసీజ్ ని బట్టి డిసైడ్ చేయాలి. ఇదే టీవీ చుబర్క్లోసిస్ క్రానిక్ గా ఉంది, క్రానిక్ చుబర్క్లోసిస్ మయాజం గా ఉన్నటువంటి వాడు ఉన్నాడు, చుబర్క్లస్ మయాజం, వాడికి ఈ రకమైన డోసేజ్ వేస్తే కేసు మొత్తం స్పాయిల్ అవుతుంది. చుబర్క్లస్ మయాజం ఉందనుకోండి, వాడికి ఉండుండి వాడు మహా తెలివితేటలుగా ఉంటాడు, చూస్తే చాలా వాటిల్లో వాడికి బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఇన్కంప్లీట్, దేంట్లో కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. అలాగే వాడు రకరకాలైనటువంటి వాడు స్టూడెంట్ అయితే రకరకాలైన కోర్సులు మారుస్తూ ఉంటాడు. సడన్ గా వాడు నేను మెడిసిన్ చదువుతా అంచేత నన్ను ఎంసెట్ లో చేర్చను అంటాడు. చేర్చిన తర్వాత 3-4 నెలలు పోయేసరికి అసలు ఇది బాగోలేదు, ఈ ఫీల్డ్ నాకు నచ్చలేదు, ఇంకోటి ఏదో చదువుతాను, ఇలా తినేస్తాడు తల్లిదండ్రులని. ఓ 4-5 నెలలు పాప అంతా ఫీజులు కట్టి అంతా ఈ 4-5 నెలలు అయ్యేసరికి మళ్ళీ ఇది కాదు నేను ఇంకోటి చదువుతాను. ఆ రకమైనటువంటి ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. వాడే ఉద్యోగస్తుడైతే విపరీతంగా ఉద్యోగాలు మారుస్తూ ఉంటాడు, సంవత్సరానికి ఉద్యోగం మార్చేస్తూ ఉంటాడు. అదృష్టం ఏంటంటే వాడి కోసమే ఉన్నట్టుగా వాడికి అలాగే ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. అలా ఉన్నటువంటి వాడు ఉన్నాడు, వాడికి ఆ ఇన్కన్సిస్టెన్సీ, తర్వాత వాడు బ్లఫింగ్ నేచర్, ప్రపంచంలో ఎక్కడ ఎవరినైనా సరే బోల్తా కొట్టించేయగలడు వాడు, వాడి మాటలతో ఎవరైనా ఫలానా వాడు అని మనం ఏదైనా చెప్పాం అనుకోండి, ఈయన వాజ్పేయి గారు ఉన్నారండి అంటే ఆయన తెలియకపోవడం అంటే మనకి బాగా ఆయనతో నాకు బాగా క్లోజ్ కాంటాక్ట్ ఉందంటాడు. మనం చూస్తూ ఉంటాం వాడు ఏముండదు కానీ వాడి మాటల్లో మాత్రం ఎలా చదువుతాడంటే నిజంగా వాడిని నమ్ముకుని మనం వెళ్ళినట్టయితే ఆయన ద్వారా పని చేయించేస్తాడు అన్నట్టుగా చదువుతాడు. అలాగే వాడు వే ఆఫ్ లివింగ్ చూస్తే వండర్ఫుల్, వీడు మంచి క్రోరేపత్వం లేకపోతే లక్షాధికారం అన్నట్టుగా లివ్ చేస్తాడు. వాడు డ్రెస్, వాడి వే ఆఫ్ లివింగ్, వాడు వెళ్ళేటువంటి పద్ధతి, వాడు ఖర్చు పెట్టేటువంటి ఖర్చు చూస్తే, కానీ నిజంగా చూస్తే వెనకాల చాలా వేలో లక్షలో అప్పుల్లో ఉంటాడు. వాడి దగ్గర ఒక పైసా కూడా ఉండదు. అప్పులు చేయడం చాలా అవలీలగా చేస్తాడు, దాన్ని తీర్చడం అనేటువంటిది ఉంటే కదా వాడికి భయపడడానికి. కానీ సిన్సియర్ గా అడిగే వాడికి అప్పులు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా వీడికి విపరీతంగా అప్పులు ఇచ్చేస్తుంటారు వీడిని నమ్మి. సొసైటీలో ఎన్ని రకాలు ఉంటాయో మనం హోమియోపతి చదువుకున్న తర్వాత, మయాజన్స్ చదువుకున్న తర్వాత ఎవడు ఏ రకమైనటువంటి యాటిట్యూడ్, ఏ పేషెంట్ గా వస్తాడో, ఏ డ్రగ్ లోకి వస్తాడో మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి అది వాడి స్వభావం అని వదిలేయకూడదు. వాడి స్వభావం ఏం స్వభావం వాడిది? చుబర్క్లోసిస్ స్వభావం వాడిది. దానికి వాడికి ఇండికేట్ అయినటువంటి రెమెడీస్ లో ఏదో ఒకటి ఓపీఎం గాని, చుబర్క్లం గాని మొదలైనటువంటి రెమెడీస్ చూసుకుని హైయెస్ట్ పొటెన్సీ, హయ్యర్ పొటెన్సీ 10 mg 50 mg, ఒక్కోసారి చుబర్క్లం సీఎం వేయాల్సి వస్తుంది. సీఎం లోనో ఒక డోసు వేసి వదిలేయండి, మళ్ళా ఒక 15 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి అబ్బాయి ఏం మార్పు రాలేదండి, ఇంటో పాపం ఫాదర్ తీసుకొచ్చి డబ్బులు పెడతాడు అక్కడ బీరువాలో, స్నానం చేసి మళ్ళీ వచ్చేసరికి ఆ డబ్బులు ఉండవు. ఎవడు పట్టుకెళ్ళాడు తెలియదు, వీడే పట్టుకుపోతూ ఉంటాడు. డబ్బులు దొరికాయంటే చాలు ఇంటో చెప్పకుండా మొత్తం ఊళ్ళని తిరిగేసి వస్తూ ఉంటాడు. ఆ డబ్బులు అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తాడు. ఎక్కడికి వెళ్ళారా అంటే బాగా ఊళ్ళు వెళ్ళానంటాడు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమయ్యాయి, ఫాదర్ ఏమవుతాడు, ఆ డబ్బులు కనకపోతే అసలు అది ఎవడివే అనేటువంటి సెన్స్ వీడికి అక్కర్లేదు. అలాంటి దానివల్ల లైవ్స్ కూడా పోయినటువంటి వాడు ఉన్నారు పాపం. ఒకసారి ఒక బ్యాంక్ ఆఫీసర్ ఒక ఆయన, ఆయన వైఫ్ ఇలాగే చుబర్క్లస్ మయాజ్ ఉన్నాడు, ఆ మ్యాష్ గారి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు ఇద్దరు. వస్తే ఆవిడ రోజు షంటుతూ ఉండేది ఆయన, ఏమంటే మీరు బ్యాంకులో అన్ని వేల వేల రూపాయలు ఉంటాయి, కొన్నైనా తీసుకున్నారు ఏమిటో అనేది. అంటే అదేమిటి, ఆ డబ్బులు మనవి కాదు, ఫూలిష్, మనకి జీతం వచ్చినటువంటి డబ్బులు మనం వాడుకోవాలి, కానీ ఆ డబ్బులు ఎలా తెస్తాం, బుద్ధి లేదా, ఎప్పుడు అలా మాట్లాడుకునేవాడు ఆయన. పాపం ఆయన చాలా మంచివాడు, పల్స్టిల్లానో లేకపోడేమో ఆయన. సరే ఇక అలాగా అయింది. చివరికి ఓ రోజున ఏదో అవసరం కొద్దీ ఆ బ్యాంకులో ఉన్నటువంటి మనీ కొంత తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టాడు, మర్నాడు మళ్ళీ డిపాజిట్ చేయడానికి. లాస్ట్ మూమెంట్ లో ఏదో అమౌంట్ ఆయన దగ్గరికి వచ్చి మర్నాడు వెళ్ళాడు, వెళ్ళి ఈ అమౌంట్ తీసుకెళ్లాడు. అక్కడ ఆ అమౌంట్ ఎంతో తనకు తెలుసు, ముందు రోజు తనే కౌంట్ చేశాడు, కౌంట్ చేసి అక్కడ పెట్టాడు ఇంట్లో. తర్వాత వచ్చి మర్నాడు పేమెంట్స్ లో అవన్నీ ఇస్తున్నాడు. కొంత పేమెంట్ ఇచ్చిన తర్వాత చూస్తే ఒక 10,000 రూపాయలు తక్కువ. ఎప్పుడు ఇది 30 ఏళ్ల క్రితం జరిగింది, అప్పట్లో 10,000 రూపాయలు అంటే చాలా చాలా కష్టం, 10,000 రూపాయలు తక్కువైంది. సరే చూశాడు, ఆలోచించాడు, చాలా సెన్సిటివ్ ఆయన ఆఫీస్ డ్యూటీలో, చాలా సిన్సియర్, ఎక్కడ ఎవరితో అప్పటిదాకా మాటపడ్డా అనేటువంటిది సహించలేడు ఆయన, అంత సెన్సిటివ్. ఈవిడాగా స్టబ్బర్న్ అయి ఉంటే ఆయన బతుకుండేవాడు పాపం. ఆ డబ్బులు అక్కడ పెట్టాడు, తాళం చెవులు అక్కడ పెట్టాడు, ఏం జరిగిందో ఒక నిమిషం ఊహించాడు. ఆహా అని అనుకున్నాడు. స్టాఫ్ అందరికీ అవన్నీ అప్పచెప్పి నేను ఇప్పుడే వస్తాడు, ఇంకా రాలేదు. ఆ తర్వాత 2 days అక్కడ సముద్రంలో ఆయన బాడీ దొరికింది పాపం. ఈ వీళ్ళ ఈ బుద్ధి ఈ రకంగా ఉండడం వలన ఏమైపోయింది, హారం ఆవిడకే జరిగింది. తర్వాత ఎప్పుడో మేష్ గారికి ఆవిడ కనిపించి, మేష్ గారు ఇలా అయిపోయింది, నువ్వు చేతులారా చేసుకున్నావు, ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగారు.
ఎక్కడో అక్కడక్కడ వంటలు చేసుకు బతుకుతున్నాను. బ్యాంక్ ఆఫీసర్ గారి భార్య చేజేతలో చేసుకుంటు. అప్పట్లో ఆయన కొత్తగా చేరాడు. ఆయన అంటే ఆ రకంగా ఉంటుందంటే వాళ్ళకి మైండ్ పనిచేయదు. చెప్పినా కూడా ఈ షుగర్ క్లోసెస్ మాయాసం వాడికి నువ్వు ఆ చేయడం తప్పు, ఎందుకు అలా చేస్తావు, బుద్ధి ఉందా లేదా, హాయిగా చదువుకో, తండ్రి గారు చదివిస్తున్నారు కదా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు, ఎందుకు ఇలా తిరుగుతావు, మీరు ఎన్ని చెప్పండి, మీరు చెప్పేవన్నీ వింటాడు, మళ్ళీ నెక్స్ట్ డే మామూలే. ఆయన కొత్తగా చేరాడు. ఆయన అంటే ఆ రకంగా ఉంటుందంటే వాళ్ళకి మైండ్ పనిచేయదు. చెప్పినా కూడా ఈ షుగర్ క్లోసెస్ మాయాసం వాడికి నువ్వు ఆ చేయడం తప్పు, ఎందుకు అలా చేస్తావు, బుద్ధి ఉందా లేదా, హాయిగా చదువుకో, తండ్రి గారు చదివిస్తున్నారు కదా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు, ఎందుకు ఇలా తిరుగుతావు, మీరు ఎన్ని చెప్పండి, మీరు చెప్పేవన్నీ వింటాడు, మళ్ళీ నెక్స్ట్ డే మామూలే. ఆ చెప్పడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు మార్పు రావాలంటే మీరు సరైనటువంటి రెమెడీ కనుక మీరు వాడికి వేయగలిగినట్లయితే ఒక 2 సంవత్సరాల్లోనో 3 సంవత్సరాల్లోనో 4 సంవత్సరాల్లోనో వాడికి మార్పు వస్తుంది. మీరు రెమెడీ వేసిన తర్వాత కూడా ఒక 4 రోజుల్లో ఒక 15 రోజులు అయిన తర్వాత వాడికి మందు మార్పు రాలేదు కదా, మళ్ళీ మీరు చివరికి సీఎం ఇంకోటో చేయకూడదు. వాడికి వాడికి చేంజ్ రావడానికి కనీసం 3-4 నెలలు పడుతుంది. మీరు చివరికి సీఎం వేసిన తర్వాత ఈ లోపల ఏమి మార్పు రాదు, అంత ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. మార్పు రాలేదు కదా అని ఇంకో డోసు వేస్తే ప్రతి డోసు కూడా వాడిని స్పాయిల్ చేయడానికి దారితీస్తుంది, కానీ వాడి బెటర్మెంట్ కి మాత్రం దానికి ఏమీ ఉపయోగపడదు. కాబట్టి డోసేజ్ దగ్గరికి వచ్చేసరికి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ప్రతి స్టెప్ లోనూ కూడా ఎంత అలర్ట్ అనవసరమైన చోట ఎక్స్ట్రా డోసేజ్ వేస్తే కూడా అంత హారం, అది మనం జాగ్రత్తగా తెలుసు. ప్రివెంటివ్స్ ఏం లేవు, చేసుకోకపోవడం మ్యారేజ్, నో ప్రివెంటివ్స్. అలాంటివన్నీ కనిపెడితే ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు మెన్సెస్ పోస్ట్ మానేజ్మెంట్ కి టాబ్లెట్స్ వస్తే ఏం చేస్తున్నారో అలాగే అవుతుంది. ఈ మెన్సెస్ పోస్ట్ మానేజ్మెంట్ టాబ్లెట్స్ లీగల్ గా సైంటిఫిక్ గా వాడుతున్నారు కదా, అవి కరెక్టేనా అని మాస్టర్ గారిని ఒకసారి ఎవరో అడిగారు. చాలా రాంగ్ అని చెప్పారు మాస్టర్ గారు. ఏం చేయాలంటే ఈ పోస్ట్ పర్మనెంట్ టాబ్లెట్స్ లాంటివి ఏం అనుకోకండి, కోపడకండి, మీరందరూ ఇంకోటి చెబుతా అన్నారు. ఏమిటంటే కొంతకాలం పోయేసరికి యూరినో మోషన్ కూడా పోస్ట్ పోన్ చేసుకునే టాబ్లెట్స్ కూడా కనిపెడతారు, అంతకనే ఇవి గొప్ప కాదన్నారు. అంటే బిజీగా ఉన్నా ఏదో మీటింగ్ లో ఓ టాబ్లెట్ వేసుకుంటే కొన్ని గంటలు పోస్ట్ పోన్ చేయాలి. అంచేత నేచర్ లో ఉన్నటువంటివి ఏవైనా సరే వాటిని మనం వైలేట్ చేయడానికి ట్రై చేసినట్టయితే అవి డెఫినెట్ గా హారం చేస్తాయని చెప్పారు. మనం కూడా చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి ఈ డిఫార్మిటీస్ వచ్చిన కేసులు ఉన్నాయే, కంజెనిటల్ డిఫార్మిటీస్ అంటారు. ఇప్పుడు ఈ మైక్రోసెఫాలస్ ఈ రకంగా వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా కంజెనిటల్ డిఫార్మిటీస్ అంటారు. కంజెనిటల్ అంటే బై బర్త్ ఉన్నటువంటి డిఫార్మిటీస్. కంజెనిటల్ డిఫార్మిటీస్ లో వచ్చేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ని కంజెనిటల్ హార్ట్ డిసీజ్. హార్ట్ డిసీజ్ అంటే బై బర్త్ హార్ట్ లో వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని రకాలైనటువంటి డిసీజెస్, అది మయాజోన్స్ వల్ల మెయిన్ గా అసలు వాటి వల్ల వచ్చేది. ఈ కంజెనికల్ డిఫార్మిటీస్ లో వచ్చేటువంటి వాటిల్లో కారణాల్లో ఈ మేనరికాలు ఒకటి కారణం. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో అసలు మేనరికం కానటువంటి వాటిల్లో కూడా కొంతమంది పాపం చాలా ఈ ఇంకో రకమైనటువంటి డిఫార్మిటీస్ ఉన్నాయి, అవి మాత్రం ఇంకా మా మెడిసిన్స్ తో కూడా తగ్గవు. ఏమిటంటే ప్రెగ్నెన్సీ టైంలో అబార్షన్ అవడానికి టాబ్లెట్స్ వాడతారు, చాలా రకాల మందులు వాడతారు. వాడిన తర్వాత ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత అబార్షన్ మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయి పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి రకరకాల